హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సండే మూవీస్. ఈరోజు మనం తొలి ప్రేమ సినిమా గురించి తెలుసుకుందాం. విడుదల తేదీ ఫిబ్రవరి 10, 2018. నటి నటులు వరుణ్ తేజ్, రాశి ఖన్నా, సుహాసిని మణిరత్నం. దర్శకత్వం వెంకీ అట్లూరి. నిర్మాతలు బివిఎన్ఎస్ ప్రసాద్. సంగీతం థమన్. సినిమాటోగ్రాఫర్ జార్జ్ సి విలియమ్స్. ఎడిటర్ నవీన్ నూలి. వైజాగ్ నుండి హైదరాబాద్కు వెళ్లే సమయంలో ఆదిత్య అనగా వరుణ్ తేజ్కు, వర్ష అనగా రాశి ఖన్నా పరిచయం అవుతుంది. ఆదిత్య తొలిచూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. కొన్ని కారణాల వల్ల అది ఆమెను మిస్ అవుతాడు. ఆ తర్వాత అతను చదివే ఇంజనీరింగ్ కాలేజీలోనే వర్ష చేయడంతో మళ్ళీ వీరి ప్రేమ ప్రయాణం మొదలవుతుంది. వర్ష కూడా ఆదిని ప్రేమిస్తుంది, కానీ కాలేజీలో జరిగిన కొన్ని సంఘటనల వలన ఇద్దరి మధ్య మనస్పర్ధలు మొదలై విడిపోతారు. ఆ బాధతో ఆది తనకి ఇష్టమైన జీవితాన్ని వెతుక్కుంటూ లండన్ వెళ్ళిపోతాడు. మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత వర్ష ఆదికి కనిపిస్తుంది. అసలు ఆది వర్ష ఎందుకు విడిపోయారు? 6 ఏళ్ల తర్వాత కలిసిన వీరు ఒకరినొకరు అర్థం చేసుకుని ఎలా ఒకటయ్యారు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్స్: దర్శకుడు వెంకీ అట్లూరి రచయితగా పూర్తి స్థాయిలో సక్సెస్ కావడంలో తొలిప్రేమ అనే కాన్సెప్ట్ బాగా పండింది. ఈ తరం యువతలో పుట్టే తొలిప్రేమ ఎలా ఉంటుంది? అది చిన్న చిన్న కారణాల వలన ఎందుకు బ్రేక్ అవుతుంది? విడిపోయిన తర్వాత కూడా ప్రేమికులను ఆ తొలిప్రేమ ఎలా నిలుపుతుంది అనే అంశాన్ని చాలా ఆసక్తికరంగా చూపించారు ఆయన. వరుణ్ తేజ్, రాశి ఖన్నాల సహజమైన నటన సినిమాకు ప్రేక్షకుల్ని మరింత దగ్గరయ్యేలా చేసింది. ముఖ్యంగా వయసు పెరిగి ప్రేమ విలువ తెలిసే సమయంలో తొలిప్రేమను నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు పడే తపన, వరుణ్ తేజ్ పాత్రలో అతని ఈగోకి ప్రేమకి మధ్యన జరిగే ఘర్షణ, వాటి తాలూకు సన్నివేశాలు ఇంప్రెస్ చేస్తాయి. సినిమా ఆరంభం నుంచి చివరి వరకు వరుణ్ రాశిన మధ్యన కెమిస్ట్రీ గొప్పగా పండి ప్రేక్షకుల్ని వాళ్ళ తొలిప్రేమను తప్పక గుర్తు చేస్తుంది. ఈ ప్రేమ కథకి తోడు ఫస్ట్ హాఫ్లో కాలేజ్ బ్యాక్డ్రాప్లో విద్యులేఖ రామన్ కామెడీ ట్రాక్, సెకండ్ హాఫ్లో హైపర్ ఆది, ప్రియదర్శి, నరేష్ల హాస్యం బాగానే పనిచేసి వినోదాన్ని అందించాయి. లండన్లో జరిగే ద్వితీయార్థం మొత్తం అందంగా ఆకర్షణీయంగా ఉంది. ప్రేమ తాలూకు డైలాగులు, సందర్భానుసారంగా వచ్చే ప్రతి ఒక్క పాట, థమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని మరింత పెంచాయి. మైనస్ పాయింట్స్: సినిమా కథలో కొత్తదనం పెద్దగా కనపడదు. కథనం తర్వాత ఏం జరుగుతుంది అనేది సులభంగానే ఊహించవచ్చు. చాలా ప్రేమ కథల్లానే ప్రేమికులు విడిపోవడం, అర్థం చేసుకొని తిరిగి కలిసిపోవడం వంటి ప్లాట్ చాలా సినిమాలు మనం చూసిందే. ద్వితీయార్థంలో కూడా కథనం కొంత నెమ్మదిస్తుంది. బలవంతంగా 2 కీలక సీన్లను కథనంలో ఇరికించినట్లుంటుంది. ఎక్కువ శాతం డ్రామాతో నడిచే ఈ సినిమా మాస్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోవచ్చు. అంతకుమించి ఈ చిత్రంలో పెద్దగా బలహీనతలు కనపడవు. సాంకేతిక వర్గం: దర్శకుడు వెంకీ అట్లూరి మంచి కథనాన్ని, సంభాషణల్ని, బలమైన ముఖ్య పాత్రల్ని, ఎమోషనల్ సన్నివేశాలను రాసుకొని రచయితగా సక్సెస్ అయ్యాడు. అలాగే అనుకున్న కథను అందంగా ఆకర్షణీయంగా తెరకెక్కించిన దర్శకుడుగాను విజయాన్ని అందించుకున్నాడు. ఈ సినిమాతో అతను ప్రేమ కథని బాగా డీల్ చేయగలని నేర్పించుకున్నాడు. సంగీత దర్శకుడు థమన్ ఉన్న అన్ని పాటలకు మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సంగీతాన్ని, ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ను అందించి ఇంప్రెస్ చేశాడు. కెమెరామెన్ జార్జ్ ప్రతి సన్నివేశాన్ని అందంగా కెమెరాలు బంధించాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లండన్ కథనాన్ని బాగా చూపించాడు. ఎడిటింగ్ బాగానే ఉంది. ప్రసాద్ గారు పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. చివరిగా కంక్లూజన్ చూస్తే, వరుణ్ తేజ్ చేసిన ఈ తొలిప్రేమ చిత్రం అతని కెరీర్లో మరో మర్చిపోలేని విజయవంతంగా నిలుస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. వెంకీ అట్లూరి రాసుకున్న కథ, కథనాలు, సన్నివేశాలు, డైలాగ్స్, చిత్రాన్ని తెరకెక్కించిన తీరు, యువతలో పుట్టే తొలిప్రేమలో అందమైన ఎమోషన్, వరుణ్ తేజ్ రాశి ఖన్నాల పర్ఫార్మెన్స్, థమన్ సంగీతం, జార్జ్ కెమెరా పనితనం, నవ్వించే కామెడీ, ఇందులో ఆకట్టుకునే అంశాలు కాగా నెమ్మదిగా డ్రామా రెగ్యులర్ మాస్ ప్రేక్షకుల్ని కొంత కనెక్ట్ కాకపోవచ్చు. మొత్తం మీద ఈ తొలిప్రేమ మెజారిటీ ప్రేక్షకుల మనసుల్ని తాకుతుంది. నూలి: వైజాగ్ నుండి హైదరాబాద్కు వెళ్లే సమయంలో ఆదిత్య అనగా వరుణ్ తేజ్కు, వర్ష అనగా రాశి ఖన్నా పరిచయం అవుతుంది. ఆదిత్య తొలిచూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. కొన్ని కారణాల వల్ల అది ఆమెను మిస్ అవుతాడు. ఆ తర్వాత అతను చదివే ఇంజనీరింగ్ కాలేజీలోనే వర్ష చేయడంతో మళ్ళీ వీరి ప్రేమ ప్రయాణం మొదలవుతుంది. వర్ష కూడా ఆదిని ప్రేమిస్తుంది, కానీ కాలేజీలో జరిగిన కొన్ని సంఘటనల వలన ఇద్దరి మధ్య మనస్పర్ధలు మొదలై విడిపోతారు. ఆ బాధతో ఆది తనకి ఇష్టమైన జీవితాన్ని వెతుక్కుంటూ లండన్ వెళ్ళిపోతాడు. మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత వర్ష ఆదికి కనిపిస్తుంది. అసలు ఆది వర్ష ఎందుకు విడిపోయారు? 6 ఏళ్ల తర్వాత కలిసిన వీరు ఒకరినొకరు అర్థం చేసుకొని ఎలా ఒకటయ్యారు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్స్: దర్శకుడు వెంకీ అట్లూరి రచయితగా పూర్తి స్థాయిలో సక్సెస్ కావడంలో తొలిప్రేమ అనే కాన్సెప్ట్ బాగా పండింది. ఈ తరం యువతలో పుట్టే తొలిప్రేమ ఎలా ఉంటుంది? అది చిన్న చిన్న కారణాల వలన ఎందుకు బ్రేక్ అవుతుంది? విడిపోయిన తర్వాత కూడా ప్రేమికులను ఆ తొలిప్రేమ ఎలా నిలుపుతుంది అనే అంశాన్ని చాలా ఆసక్తికరంగా చూపించారు ఆయన. వరుణ్ తేజ్, రాశి ఖన్నాల సహజమైన నటన సినిమాకు ప్రేక్షకుల్ని మరింత దగ్గరయ్యేలా చేసింది. ముఖ్యంగా వయసు పెరిగి ప్రేమ విలువ తెలిసే సమయంలో తొలిప్రేమను నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు పడే తపన, వరుణ్ తేజ్ పాత్రలో అతని ఈగోకి ప్రేమకి మధ్యన జరిగే ఘర్షణ,
వాడి తాలూకు సన్నివేశాలు ఇంప్రెస్ చేస్తాయి. సినిమా ఆరంభం నుంచి చివరి వరకు వరుణ్ రాశీల మధ్యన కెమిస్ట్రీ గొప్పగా పండి ప్రేక్షకుల్ని వాళ్ళ తొలి ప్రేమను తప్పక గుర్తు చేస్తుంది. ఈ ప్రేమ కథకి తోడు ఫస్ట్ హాఫ్లో కాలేజ్ బ్యాక్డ్రాప్లో విద్యులేఖ రామన్ కామెడీ ట్రాక్, సెకండ్ హాఫ్లో హైపర్ ఆది ప్రియదర్శి నరేష్ల హాస్యం బాగానే పనిచేసి వినోదాన్ని అందించాయి. లండన్లో జరిగే ద్వితీయార్థం మొత్తం అందంగా ఆకర్షణీయంగా ఉంది. ప్రేమ తాలూకు డైలాగులు, సందర్భానుసారంగా వచ్చే ప్రతి ఒక్క పాట, థామన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని మరింత పెంచాయి. మైనస్ పాయింట్స్. సినిమా కథలో కొత్తదనం పెద్దగా కనపడదు. కథనం తర్వాత ఏం జరుగుతుంది అనేది సులభంగానే ఊహించవచ్చు. చాలా ప్రేమ కథల్లానే ప్రేమికులు విడిపోవడం, అర్థం చేసుకొని తిరిగి కలిసిపోవడం వంటి ప్లాట్ చాలా సినిమాల్లో మనం చూసిందే. ద్వితీయార్థంలో కూడా కథనం కొంత నెమ్మదిస్తుంది. బలవంతంగా రెండు కీలక సీన్లను కథనంలో ఇరికించినట్లుంటుంది. ఎక్కువ శాతం డ్రామాతో నడిచే ఈ సినిమా మాస్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోవచ్చు. అంతకుమించి ఈ చిత్రంలో పెద్దగా బలహీనతలు కనపడవు. సాంకేతిక వర్గం. దర్శకుడు వెంకీ అట్లూరి మంచి కథనాన్ని, సంభాషణల్ని, బలమైన ముఖ్య పాత్రల్ని, ఎమోషనల్ సన్నివేశాలను రాసుకొని రచయితగా సక్సెస్ అయ్యాడు. అలాగే అనుకున్న కథను అందంగా ఆకర్షణీయంగా తెరకెక్కించిన దర్శకుడుగాను విజయాన్ని అందించుకున్నాడు. ఈ సినిమాతో అతను ప్రేమ కథని బాగా డీల్ చేయగలని నేర్పించుకున్నాడు. సంగీత దర్శకుడు తమన్ ఉన్న అన్ని పాటలకు మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సంగీతాన్ని, ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ను అందించి ఇంప్రెస్ చేశాడు. కెమెరామెన్ జార్జ్ ప్రతి సన్నివేశాన్ని అందంగా కెమెరాలు బంధించాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లండన్ కథనాన్ని బాగా చూపించాడు. ఎడిటింగ్ బాగానే ఉంది. ప్రసాద్ గారు పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. చివరిగా కంక్లూజన్ చూస్తే, వరుణ్ తేజ్ చేసిన ఈ తొలి ప్రేమ చిత్రం అతని కెరీర్లో మరో మర్చిపోలేని విజయవంతంగా నిలుస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. వెంకీ అట్లూరి రాసుకున్న కథ, కథనాలు, సన్నివేశాలు, డైలాగ్స్, చిత్రాన్ని తెరకెక్కించిన తీరు, యువతలో పుట్టే తొలి ప్రేమలో అందమైన ఎమోషన్, వరుణ్ తేజ్ రాశిఖన్నాల పర్ఫార్మెన్స్, తమన్ సంగీతం, జార్జ్ కెమెరా పనితనం, నవ్వించే కామెడీ, ఇందులో ఆకట్టుకునే అంశాలు కాగా నెమ్మదిగా డ్రామా రెగ్యులర్ మాస్ ప్రేక్షకుల్ని కొంత కనెక్ట్ కాకపోవచ్చు. మొత్తం మీద ఈ తొలి ప్రేమ మెజారిటీ ప్రేక్షకుల మనసుల్ని తాకుతుంది. వైజాగ్ నుండి హైదరాబాద్కు వెళ్లే సమయంలో ఆదిత్య అనగా వరుణ్ తేజ్కు వర్ష అనగా రాశిఖన్నా పరిచయం అవుతుంది. ఆదిత్య తొలిచూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. కొన్ని కారణాల వల్ల అది ఆమెను మిస్ అవుతాడు. ఆ తర్వాత అతను చదివే ఇంజనీరింగ్ కాలేజీలోనే వర్ష చేయడంతో మళ్ళీ వీరి ప్రేమ ప్రయాణం మొదలవుతుంది. వర్ష కూడా ఆదిని ప్రేమిస్తుంది. కానీ కాలేజీలో జరిగిన కొన్ని సంఘటనల వలన ఇద్దరి మధ్య మనస్పర్ధలు మొదలై విడిపోతారు. ఆ బాధతో ఆది తనకిష్టమైన జీవితాన్ని వెతుక్కుంటూ లండన్ వెళ్ళిపోతాడు. మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత వర్ష ఆదికి కనిపిస్తుంది. అసలు ఆది వర్ష ఎందుకు విడిపోయారు? 6 ఏళ్ల తర్వాత కలిసిన వీరు ఒకరినొకరు అర్థం చేసుకుని ఎలా ఒకటయ్యారనేది మిగతా కథ. ప్లస్ పాయింట్స్. దర్శకుడు వెంకీ అట్లూరి రచయితగా పూర్తి స్థాయిలో సక్సెస్ కావడంలో తొలి ప్రేమ అనే కాన్సెప్ట్ బాగా పండింది. ఈ తరం యువతలో పుట్టే తొలి ప్రేమ ఎలా ఉంటుంది? అది చిన్న చిన్న కారణాల వలన ఎందుకు బ్రేక్ అవుతుంది? విడిపోయిన తర్వాత కూడా ప్రేమికులను ఆ తొలి ప్రేమ ఎలా నిలుపుతుంది అనే అంశాన్ని చాలా ఆసక్తికరంగా చూపించారు ఆయన. వరుణ్ తేజ్ రాశిఖన్నాల సహజమైన నటన సినిమాకు ప్రేక్షకుల్ని మరింత దగ్గరయ్యేలా చేసింది. ముఖ్యంగా వయసు పెరిగి ప్రేమ విలువ తెలిసే సమయంలో తొలి ప్రేమను నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు పడే తపన, వరుణ్ తేజ్ పాత్రలో అతని ఈగోకి ప్రేమకి మధ్యన జరిగే ఘర్షణ, వాటి తాలూకు సన్నివేశాలు ఇంప్రెస్ చేస్తాయి. సినిమా ఆరంభం నుంచి చివరి వరకు వరుణ్ రాశిన మధ్యన కెమిస్ట్రీ గొప్పగా పండి ప్రేక్షకుల్ని వాళ్ళ తొలి ప్రేమను తప్పక గుర్తు చేస్తుంది. ఈ ప్రేమ కథకి తోడు ఫస్ట్ హాఫ్లో కాలేజ్ బ్యాక్డ్రాప్లో విద్యులేఖ రామన్ కామెడీ ట్రాక్, సెకండ్ హాఫ్లో హైపర్ ఆది ప్రియదర్శి నరేష్ల హాస్యం బాగానే పనిచేసి వినోదాన్ని అందించాయి. లండన్లో జరిగే ద్వితీయార్థం మొత్తం అందంగా ఆకర్షణీయంగా ఉంది. ప్రేమ తాలూకు డైలాగులు, సందర్భానుసారంగా వచ్చే ప్రతి ఒక్క పాట, థామన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని మరింత పెంచాయి. మైనస్ పాయింట్స్. సినిమా కథలో కొత్తదనం పెద్దగా కనపడదు. కథనం తర్వాత ఏం జరుగుతుంది అనేది సులభంగానే ఊహించవచ్చు. చాలా ప్రేమ కథల్లానే ప్రేమికులు విడిపోవడం, అర్థం చేసుకొని తిరిగి కలిసిపోవడం వంటి ప్లాట్ చాలా సినిమాల్లో మనం చూసిందే. ద్వితీయార్థంలో కూడా కథనం కొంత నెమ్మదిస్తుంది. బలవంతంగా రెండు కీలక సీన్లను కథనంలో ఇరికించినట్లుంటుంది. ఎక్కువ శాతం డ్రామాతో నడిచే ఈ సినిమా మాస్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోవచ్చు. అంతకుమించి ఈ చిత్రంలో పెద్దగా బలహీనతలు కనపడవు. సాంకేతిక వర్గం. దర్శకుడు వెంకీ అట్లూరి మంచి కథనాన్ని, సంభాషణల్ని, బలమైన ముఖ్య పాత్రల్ని, ఎమోషనల్ సన్నివేశాలను రాసుకొని రచయితగా సక్సెస్ అయ్యాడు. అలాగే అనుకున్న కథను అందంగా ఆకర్షణీయంగా తెరకెక్కించిన దర్శకుడుగాను విజయాన్ని అందించుకున్నాడు. ఈ సినిమాతో అతను ప్రేమ కథని బాగా డీల్ చేయగలని నేర్పించుకున్నాడు. సంగీత దర్శకుడు తమన్ ఉన్న అన్ని పాటలకు మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సంగీతాన్ని, ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ను అందించి ఇంప్రెస్ చేశాడు.
కెమెరామెన్ జార్జ్ ప్రతి సన్నివేశాన్ని అందంగా కెమెరాలు బంధించాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లండన్ కథనాన్ని బాగా చూపించాడు. ఎడిటింగ్ బాగానే ఉంది. ప్రసాద్ గారు పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. చివరిగా కంక్లూజన్ చూస్తే, వరుణ్ తేజ్ చేసిన ఈ తొలి ప్రేమ చిత్రం అతని కెరీర్లో మరో మర్చిపోలేని విజయవంతంగా నిలుస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. వెంకీ అట్లూరి రాసుకున్న కథ, కథనాలు, సన్నివేశాలు, డైలాగ్స్, చిత్రాన్ని తెరకెక్కించిన తీరు, యువతలో పుట్టే తొలి ప్రేమలో అందమైన ఎమోషన్, వరుణ్ తేజ్ రాశిఖన్నాల పర్ఫార్మెన్స్, తమన్ సంగీతం, జార్జ్ కెమెరా పనితనం, నవ్వించే కామెడీ, ఇందులో ఆకట్టుకునే అంశాలు కాగా నెమ్మదిగా డ్రామా రెగ్యులర్ మాస్ ప్రేక్షకుల్ని కొంత కనెక్ట్ కాకపోవచ్చు. మొత్తం మీద ఈ తొలి ప్రేమ మెజారిటీ ప్రేక్షకుల మనసుల్ని తాకుతుంది. నూలి వైజాగ్ నుండి హైదరాబాద్కు వెళ్లే సమయంలో ఆదిత్య అనగా వరుణ్ తేజ్కు వర్ష అనగా రాశిఖన్న పరిచయం అవుతుంది. ఆదిత్య తొలిచూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. కొన్ని కారణాల వల్ల అది ఆమెను మిస్ అవుతాడు. ఆ తర్వాత అతను చదివే ఇంజనీరింగ్ కాలేజీలోనే వర్ష చేయడంతో మళ్ళీ వీరి ప్రేమ ప్రయాణం మొదలవుతుంది. వర్ష కూడా ఆదిని ప్రేమిస్తుంది. కానీ కాలేజీలో జరిగిన కొన్ని సంఘటనల వలన ఇద్దరి మధ్య మనస్పర్ధలు మొదలై విడిపోతారు. ఆ బాధతో ఆది తనకిష్టమైన జీవితాన్ని వెతుక్కుంటూ లండన్ వెళ్ళిపోతాడు. మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత వర్ష ఆదికి కనిపిస్తుంది. అసలు ఆది వర్ష ఎందుకు విడిపోయారు? 6 ఏళ్ల తర్వాత కలిసిన వీరు ఒకరినొకరు అర్థం చేసుకుని ఎలా ఒకటయ్యారనేది మిగతా కథ. ప్లస్ పాయింట్స్: దర్శకుడు వెంకీ అట్లూరి రచయితగా పూర్తి స్థాయిలో సక్సెస్ కావడంలో తొలి ప్రేమ అనే కాన్సెప్ట్ బాగా పండింది. ఈ తరం యువతలో పుట్టే తొలి ప్రేమ ఎలా ఉంటుంది? అది చిన్న చిన్న కారణాల వలన ఎందుకు బ్రేక్ అవుతుంది? విడిపోయిన తర్వాత కూడా ప్రేమికులను ఆ తొలి ప్రేమ ఎలా నిలుపుతుంది అనే అంశాన్ని చాలా ఆసక్తికరంగా చూపించారు ఆయన. వరుణ్ తేజ్ రాశిఖన్నాల సహజమైన నటన సినిమాకు ప్రేక్షకుల్ని మరింత దగ్గరయ్యేలా చేసింది. ముఖ్యంగా వయసు పెరిగి ప్రేమ విలువ తెలిసే సమయంలో తొలి ప్రేమను నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు పడే తపన, వరుణ్ తేజ్ పాత్రలో అతని ఈగోకి ప్రేమకి మధ్యన జరిగే ఘర్షణ, వాటి తాలూకు సన్నివేశాలు ఇంప్రెస్ చేస్తాయి. సినిమా ఆరంభం నుంచి చివరి వరకు వరుణ్ రాశిన మధ్యన కెమిస్ట్రీ గొప్పగా పండి ప్రేక్షకుల్ని వాళ్ళ తొలి ప్రేమను తప్పక గుర్తు చేస్తుంది. ఈ ప్రేమ కథకి తోడు ఫస్ట్ హాఫ్లో కాలేజ్ బ్యాక్డ్రాప్లో విద్యులేఖ రామన్ కామెడీ ట్రాక్, సెకండ్ హాఫ్లో హైపర్ ఆది, ప్రియదర్శి, నరేష్ల హాస్యం బాగానే పనిచేసి వినోదాన్ని అందించాయి. లండన్లో జరిగే ద్వితీయార్థం మొత్తం అందంగా ఆకర్షణీయంగా ఉంది. ప్రేమ తాలూకు డైలాగులు, సందర్భానుసారంగా వచ్చే ప్రతి ఒక్క పాట, తామన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని మరింత పెంచాయి. మైనస్ పాయింట్స్: సినిమా కథలో కొత్తదనం పెద్దగా కనపడదు. కథనం తర్వాత ఏం జరుగుతుంది అనేది సులభంగానే ఊహించవచ్చు. చాలా ప్రేమ కథల్లానే ప్రేమికులు విడిపోవడం, అర్థం చేసుకుని తిరిగి కలిసిపోవడం వంటి ప్లాట్ చాలా సినిమాలు మనం చూసిందే. ద్వితీయార్థంలో కూడా కథనం కొంత నెమ్మదిస్తుంది. బలవంతంగా 2 కీలక సీన్లను కథనంలో ఇరికించినట్లుంటుంది. ఎక్కువ శాతం డ్రామాతో నడిచే ఈ సినిమా మాస్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోవచ్చు. అంతకుమించి ఈ చిత్రంలో పెద్దగా బలహీనతలు కనపడవు. సాంకేతిక వర్గం: దర్శకుడు వెంకీ అట్లూరి మంచి కథనాన్ని, సంభాషణల్ని, బలమైన ముఖ్య పాత్రల్ని, ఎమోషనల్ సన్నివేశాలను రాసుకొని రచయితగా సక్సెస్ అయ్యాడు. అలాగే అనుకున్న కథను అందంగా ఆకర్షణీయంగా తెరకెక్కించిన దర్శకుడుగాను విజయాన్ని అందించుకున్నాడు. ఈ సినిమాతో అతను ప్రేమ కథని బాగా డీల్ చేయగలని నేర్పించుకున్నాడు. సంగీత దర్శకుడు తమన్ ఉన్న అన్ని పాటలకు మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సంగీతాన్ని, ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ను అందించి ఇంప్రెస్ చేశాడు. కెమెరామెన్ జార్జ్ ప్రతి సన్నివేశాన్ని అందంగా కెమెరాలు బంధించాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లండన్ కథనాన్ని బాగా చూపించాడు. ఎడిటింగ్ బాగానే ఉంది. ప్రసాద్ గారు పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. చివరిగా కంక్లూజన్ చూస్తే, వరుణ్ తేజ్ చేసిన ఈ తొలి ప్రేమ చిత్రం అతని కెరీర్లో మరో మర్చిపోలేని విజయవంతంగా నిలుస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. వెంకీ అట్లూరి రాసుకున్న కథ, కథనాలు, సన్నివేశాలు, డైలాగ్స్, చిత్రాన్ని తెరకెక్కించిన తీరు, యువతలో పుట్టే తొలి ప్రేమలో అందమైన ఎమోషన్, వరుణ్ తేజ్ రాశిఖన్నాల పర్ఫార్మెన్స్, తమన్ సంగీతం, జార్జ్ కెమెరా పనితనం, నవ్వించే కామెడీ, ఇందులో ఆకట్టుకునే అంశాలు కాగా నెమ్మదిగా డ్రామా రెగ్యులర్ మాస్ ప్రేక్షకుల్ని కొంత కనెక్ట్ కాకపోవచ్చు. మొత్తం మీద ఈ తొలి ప్రేమ మెజారిటీ ప్రేక్షకుల మనసుల్ని తాకుతుంది. నూలి వైజాగ్ నుండి హైదరాబాద్కు వెళ్లే సమయంలో ఆదిత్య అనగా వరుణ్ తేజ్కు వర్ష అనగా రాశిఖన్న పరిచయం అవుతుంది. ఆదిత్య తొలిచూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. కొన్ని కారణాల వల్ల అది ఆమెను మిస్ అవుతాడు. ఆ తర్వాత అతను చదివే ఇంజనీరింగ్ కాలేజీలోనే వర్ష చేయడంతో మళ్ళీ వీరి ప్రేమ ప్రయాణం మొదలవుతుంది. వర్ష కూడా ఆదిని ప్రేమిస్తుంది. కానీ కాలేజీలో జరిగిన కొన్ని సంఘటనల వలన ఇద్దరి మధ్య మనస్పర్ధలు మొదలై విడిపోతారు. ఆ బాధతో ఆది తనకిష్టమైన జీవితాన్ని వెతుక్కుంటూ లండన్ వెళ్ళిపోతాడు. మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత వర్ష ఆదికి కనిపిస్తుంది. అసలు ఆది వర్ష ఎందుకు విడిపోయారు? 6 ఏళ్ల తర్వాత కలిసిన వీరు ఒకరినొకరు అర్థం చేసుకుని ఎలా ఒకటయ్యారనేది మిగతా కథ. ప్లస్ పాయింట్స్: దర్శకుడు వెంకీ అట్లూరి రచయితగా పూర్తి స్థాయిలో సక్సెస్ కావడంలో తొలి ప్రేమ అనే కాన్సెప్ట్ బాగా పండింది. ఈ తరం యువతలో పుట్టే తొలి ప్రేమ ఎలా ఉంటుంది?
అది చిన్న చిన్న కారణాల వలన ఎందుకు బ్రేక్ అవుతుంది, విడిపోయిన తర్వాత కూడా ప్రేమికులను ఆ తొలి ప్రేమ ఎలా నిలుపుతుంది అనే అంశాన్ని చాలా ఆసక్తికరంగా చూపించారు ఆయన. వరుణ్ తేజ్ రాశి ఖన్నాల సహజమైన నటన సినిమాకు ప్రేక్షకుల్ని మరింత దగ్గరయ్యేలా చేసింది. ముఖ్యంగా వయసు పెరిగి ప్రేమ విలువ తెలిసే సమయంలో తొలి ప్రేమను నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు పడే తపన, వరుణ్ తేజ్ పాత్రలో అతని ఈగోకి ప్రేమకి మధ్యన జరిగే ఘర్షణ, వాటి తాలూకు సన్నివేశాలు ఇంప్రెస్ చేస్తాయి. సినిమా ఆరంభం నుంచి చివరి వరకు వరుణ్ రాశీల మధ్యన కెమిస్ట్రీ గొప్పగా పండి ప్రేక్షకుల్ని వాళ్ళ తొలి ప్రేమను తప్పక గుర్తు చేస్తుంది. ఈ ప్రేమ కథకి తోడు ఫస్ట్ హాఫ్లో కాలేజ్ బ్యాక్డ్రాప్లో విద్యులేఖ రామన్ కామెడీ ట్రాక్, సెకండ్ హాఫ్లో హైపరాది ప్రియదర్శి నరేష్ల హాస్యం బాగానే పనిచేసి వినోదాన్ని అందించాయి. లండన్లో జరిగే ద్వితీయార్థం మొత్తం అందంగా ఆకర్షణీయంగా ఉంది. ప్రేమ తాలూకు డైలాగులు, సందర్భానుసారంగా వచ్చే ప్రతి ఒక్క పాట, థామన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని మరింత పెంచాయి. మైనస్ పాయింట్స్. సినిమా కథలో కొత్తదనం పెద్దగా కనపడదు. కథనం తర్వాత ఏం జరుగుతుంది అనేది సులభంగానే ఊహించవచ్చు. చాలా ప్రేమ కథల్లానే ప్రేమికులు విడిపోవడం, అర్థం చేసుకొని తిరిగి కలుసుకోవడం వంటి ప్లాట్ చాలా సినిమాల్లో మనం చూసిందే. ద్వితీయార్థంలో కూడా కథనం కొంత నెమ్మదిస్తుంది. బలవంతంగా రెండు కీలక సీన్లను కథనంలో ఇరికించినట్లుంటుంది. ఎక్కువ శాతం డ్రామాతో నడిచే ఈ సినిమా మాస్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోవచ్చు. అంతకుమించి ఈ చిత్రంలో పెద్దగా బలహీనతలు కనపడవు. సాంకేతిక వర్గం. దర్శకుడు వెంకీ అట్లూరి మంచి కథనాన్ని, సంభాషణల్ని, బలమైన ముఖ్య పాత్రల్ని, ఎమోషనల్ సన్నివేశాలను రాసుకొని రచయితగా సక్సెస్ అయ్యాడు. అలాగే అనుకున్న కథను అందంగా ఆకర్షణీయంగా తెరకెక్కించిన దర్శకుడుగాను విజయాన్ని అందించుకున్నాడు. ఈ సినిమాతో అతను ప్రేమ కథని బాగా డీల్ చేయగలని నేర్పించుకున్నాడు. సంగీత దర్శకుడు తమన్ ఉన్న అన్ని పాటలకు మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సంగీతాన్ని, ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ను అందించి ఇంప్రెస్ చేశాడు. కెమెరామెన్ జార్జ్ ప్రతి సన్నివేశాన్ని అందంగా కెమెరాలు బంధించాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లండన్ కథనాన్ని బాగా చూపించాడు. ఎడిటింగ్ బాగానే ఉంది. ప్రసాద్ గారు పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. చివరిగా కంక్లూజన్ చూస్తే, వరుణ్ తేజ్ చేసిన ఈ తొలి ప్రేమ చిత్రం అతని కెరీర్లో మరో మర్చిపోలేని విజయవంతంగా నిలుస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. వెంకీ అట్లూరి రాసుకున్న కథ, కథనాలు, సన్నివేశాలు, డైలాగ్స్, చిత్రాన్ని తెరకెక్కించిన తీరు, యువతలో పుట్టే తొలి ప్రేమలో అందమైన ఎమోషన్, వరుణ్ తేజ్ రాశి ఖన్నాల పర్ఫార్మెన్స్, తమన్ సంగీతం, జార్జ్ కెమెరా పనితనం, నవ్వించే కామెడీ, ఇందులో ఆకట్టుకునే అంశాలు కాగా నెమ్మదిగా డ్రామా రెగ్యులర్ మాస్ ప్రేక్షకుల్ని కొంత కనెక్ట్ కాకపోవచ్చు. మొత్తం మీద ఈ తొలి ప్రేమ మెజారిటీ ప్రేక్షకుల మనసుల్ని తాకుతుంది. నూలి. వైజాగ్ నుండి హైదరాబాద్కు వెళ్లే సమయంలో ఆదిత్య అనగా వరుణ్ తేజ్కు వర్ష అనగా రాశి ఖన్నా పరిచయం అవుతుంది. ఆదిత్య తొలిచూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. కొన్ని కారణాల వల్ల అది ఆమెను మిస్ అవుతాడు. ఆ తర్వాత అతను చదివే ఇంజనీరింగ్ కాలేజీలోనే వర్ష చేయడంతో మళ్ళీ వీరి ప్రేమ ప్రయాణం మొదలవుతుంది. వర్ష కూడా ఆదిని ప్రేమిస్తుంది. కానీ కాలేజీలో జరిగిన కొన్ని సంఘటనల వలన ఇద్దరి మధ్య మనస్పర్ధలు మొదలై విడిపోతారు. ఆ బాధతో ఆది తనకిష్టమైన జీవితాన్ని వెతుక్కుంటూ లండన్ వెళ్ళిపోతాడు. మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత వర్ష ఆదికి కనిపిస్తుంది. అసలు ఆది వర్ష ఎందుకు విడిపోయారు, 6 ఏళ్ల తర్వాత కలిసిన వీరు ఒకరినొకరు అర్థం చేసుకుని ఎలా ఒకటయ్యారనేది మిగతా కథ. ప్లస్ పాయింట్స్. దర్శకుడు వెంకీ అట్లూరి రచయితగా పూర్తి స్థాయిలో సక్సెస్ కావడంలో తొలి ప్రేమ అనే కాన్సెప్ట్ బాగా పండింది. ఈ తరం యువతలో పుట్టే తొలి ప్రేమ ఎలా ఉంటుంది, అది చిన్న చిన్న కారణాల వలన ఎందుకు బ్రేక్ అవుతుంది, విడిపోయిన తర్వాత కూడా ప్రేమికులను ఆ తొలి ప్రేమ ఎలా నిలుపుతుంది అనే అంశాన్ని చాలా ఆసక్తికరంగా చూపించారు ఆయన. వరుణ్ తేజ్ రాశి ఖన్నాల సహజమైన నటన సినిమాకు ప్రేక్షకుల్ని మరింత దగ్గరయ్యేలా చేసింది. ముఖ్యంగా వయసు పెరిగి ప్రేమ విలువ తెలిసే సమయంలో తొలి ప్రేమను నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు పడే తపన, వరుణ్ తేజ్ పాత్రలో అతని ఈగోకి ప్రేమకి మధ్యన జరిగే ఘర్షణ, వాటి తాలూకు సన్నివేశాలు ఇంప్రెస్ చేస్తాయి. సినిమా ఆరంభం నుంచి చివరి వరకు వరుణ్ రాశీల మధ్యన కెమిస్ట్రీ గొప్పగా పండి ప్రేక్షకుల్ని వాళ్ళ తొలి ప్రేమను తప్పక గుర్తు చేస్తుంది. ఈ ప్రేమ కథకి తోడు ఫస్ట్ హాఫ్లో కాలేజ్ బ్యాక్డ్రాప్లో విద్యులేఖ రామన్ కామెడీ ట్రాక్, సెకండ్ హాఫ్లో హైపరాది ప్రియదర్శి నరేష్ల హాస్యం బాగానే పనిచేసి వినోదాన్ని అందించాయి. లండన్లో జరిగే ద్వితీయార్థం మొత్తం అందంగా ఆకర్షణీయంగా ఉంది. ప్రేమ తాలూకు డైలాగులు, సందర్భానుసారంగా వచ్చే ప్రతి ఒక్క పాట, థామన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని మరింత పెంచాయి. మైనస్ పాయింట్స్. సినిమా కథలో కొత్తదనం పెద్దగా కనపడదు. కథనం తర్వాత ఏం జరుగుతుంది అనేది సులభంగానే ఊహించవచ్చు. చాలా ప్రేమ కథల్లానే ప్రేమికులు విడిపోవడం, అర్థం చేసుకొని తిరిగి కలుసుకోవడం వంటి ప్లాట్ చాలా సినిమాల్లో మనం చూసిందే. ద్వితీయార్థంలో కూడా కథనం కొంత నెమ్మదిస్తుంది. బలవంతంగా రెండు కీలక సీన్లను కథనంలో ఇరికించినట్లుంటుంది. ఎక్కువ శాతం డ్రామాతో నడిచే ఈ సినిమా మాస్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోవచ్చు. అంతకుమించి ఈ చిత్రంలో పెద్దగా బలహీనతలు కనపడవు. సాంకేతిక వర్గం. దర్శకుడు వెంకీ అట్లూరి మంచి కథనాన్ని, సంభాషణల్ని,
బలమైన ముఖ్య పాత్రల్ని, ఎమోషనల్ సన్నివేశాలను రాసుకొని రచయితగా సక్సెస్ అయ్యాడు. అలాగే అనుకున్న కథను అందంగా ఆకర్షణీయంగా తెరకెక్కించిన దర్శకుడుగాను విజయాన్ని అందించుకున్నాడు. ఈ సినిమాతో అతను ప్రేమ కథని బాగా డీల్ చేయగలను నేర్పించుకున్నాడు. సంగీత దర్శకుడు తమన్ ఉన్న అన్ని పాటలకు మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సంగీతాన్ని, ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ను అందించి ఇంప్రెస్ చేశాడు. కెమెరామెన్ జార్జ్ ప్రతి సన్నివేశాన్ని అందంగా కెమెరాలు బంధించాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లండన్ కథనాన్ని బాగా చూపించాడు. ఎడిటింగ్ బాగానే ఉంది. ప్రసాద్ గారు పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. చివరిగా కంక్లూజన్ చూస్తే, వరుణ్ తేజ్ చేసిన ఈ తొలి ప్రేమ చిత్రం అతని కెరీర్లో మరో మర్చిపోలేని విజయవంతంగా నిలుస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. వెంకీ అట్లూరి రాసుకున్న కథ, కథనాలు, సన్నివేశాలు, డైలాగ్స్, చిత్రాన్ని తెరకెక్కించిన తీరు, యువతలో పుట్టే తొలి ప్రేమలో అందమైన ఎమోషన్, వరుణ్ తేజ్ రాశిఖన్నాల పర్ఫార్మెన్స్, తమన్ సంగీతం, జార్జ్ కెమెరా పనితనం, నవ్వించే కామెడీ, ఇందులో ఆకట్టుకునే అంశాలు కాగా నెమ్మదిగా డ్రామా రెగ్యులర్ మాస్ ప్రేక్షకుల్ని కొంత కనెక్ట్ కాకపోవచ్చు. మొత్తం మీద ఈ తొలి ప్రేమ మెజారిటీ ప్రేక్షకుల మనసుల్ని తాకుతుంది. నూలి వైజాగ్ నుండి హైదరాబాద్కు వెళ్లే సమయంలో ఆదిత్య అనగా వరుణ్ తేజ్కు వర్ష అనగా రాశిఖన్న పరిచయం అవుతుంది. ఆదిత్య తొలిచూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. కొన్ని కారణాల వల్ల అది ఆమెను మిస్ అవుతాడు. ఆ తర్వాత అతను చదివే ఇంజనీరింగ్ కాలేజీలోనే వర్ష చేయడంతో మళ్ళీ వీరి ప్రేమ ప్రయాణం మొదలవుతుంది. వర్ష కూడా ఆదిని ప్రేమిస్తుంది. కానీ కాలేజీలో జరిగిన కొన్ని సంఘటనల వలన ఇద్దరి మధ్య మనస్పర్ధలు మొదలై విడిపోతారు. ఆ బాధతో ఆది తనకిష్టమైన జీవితాన్ని వెతుక్కుంటూ లండన్ వెళ్ళిపోతాడు. మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత వర్ష ఆదికి కనిపిస్తుంది. అసలు ఆది వర్ష ఎందుకు విడిపోయారు? 6 ఏళ్ల తర్వాత కలిసిన వీరు ఒకరినొకరు అర్థం చేసుకుని ఎలా ఒకటయ్యారనేది మిగతా కథ. ప్లస్ పాయింట్స్: దర్శకుడు వెంకీ అట్లూరి రచయితగా పూర్తి స్థాయిలో సక్సెస్ కావడంలో తొలి ప్రేమ అనే కాన్సెప్ట్ బాగా పండింది. ఈ తరం యువతలో పుట్టే తొలి ప్రేమ ఎలా ఉంటుంది? అది చిన్న చిన్న కారణాల వలన ఎందుకు బ్రేక్ అవుతుంది? విడిపోయిన తర్వాత కూడా ప్రేమికులను ఆ తొలి ప్రేమ ఎలా నిలుపుతుంది అనే అంశాన్ని చాలా ఆసక్తికరంగా చూపించారు ఆయన. వరుణ్ తేజ్ రాశిఖన్నాల సహజమైన నటన సినిమాకు ప్రేక్షకుల్ని మరింత దగ్గరయ్యేలా చేసింది. ముఖ్యంగా వయసు పెరిగి ప్రేమ విలువ తెలిసే సమయంలో తొలి ప్రేమను నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు పడే తపన, వరుణ్ తేజ్ పాత్రలో అతని ఈగోకి ప్రేమకి మధ్యన జరిగే ఘర్షణ, వాటి తాలూకు సన్నివేశాలు ఇంప్రెస్ చేస్తాయి. సినిమా ఆరంభం నుంచి చివరి వరకు వరుణ్ రాశిన మధ్యన కెమిస్ట్రీ గొప్పగా పండి ప్రేక్షకుల్ని వాళ్ళ తొలి ప్రేమను తప్పక గుర్తు చేస్తుంది. ఈ ప్రేమ కథకి తోడు ఫస్ట్ హాఫ్లో కాలేజ్ బ్యాక్డ్రాప్లో విద్యులేఖ రామన్ కామెడీ ట్రాక్, సెకండ్ హాఫ్లో హైపర్ ఆది, ప్రియదర్శి, నరేష్ల హాస్యం బాగానే పనిచేసి వినోదాన్ని అందించాయి. లండన్లో జరిగే ద్వితీయార్థం మొత్తం అందంగా ఆకర్షణీయంగా ఉంది. ప్రేమ తాలూకు డైలాగులు, సందర్భానుసారంగా వచ్చే ప్రతి ఒక్క పాట, తామన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని మరింత పెంచాయి. మైనస్ పాయింట్స్: సినిమా కథలో కొత్తదనం పెద్దగా కనపడదు. కథనం తర్వాత ఏం జరుగుతుంది అనేది సులభంగానే ఊహించవచ్చు. చాలా ప్రేమ కథల్లానే ప్రేమికులు విడిపోవడం, అర్థం చేసుకొని తిరిగి కలిసిపోవడం వంటి ప్లాట్ చాలా సినిమాలు మనం చూసిందే. ద్వితీయార్థంలో కూడా కథనం కొంత నెమ్మదిస్తుంది. బలవంతంగా 2 కీలక సీన్లను కథనంలో ఇరికించినట్లుంటుంది. ఎక్కువ శాతం డ్రామాతో నడిచే ఈ సినిమా మాస్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోవచ్చు. అంతకుమించి ఈ చిత్రంలో పెద్దగా బలహీనతలు కనపడవు. సాంకేతిక వర్గం: దర్శకుడు వెంకీ అట్లూరి మంచి కథనాన్ని, సంభాషణల్ని, బలమైన ముఖ్య పాత్రల్ని, ఎమోషనల్ సన్నివేశాలను రాసుకొని రచయితగా సక్సెస్ అయ్యాడు. అలాగే అనుకున్న కథను అందంగా ఆకర్షణీయంగా తెరకెక్కించిన దర్శకుడుగాను విజయాన్ని అందించుకున్నాడు. ఈ సినిమాతో అతను ప్రేమ కథని బాగా డీల్ చేయగలను నేర్పించుకున్నాడు. సంగీత దర్శకుడు తమన్ ఉన్న అన్ని పాటలకు మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సంగీతాన్ని, ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ను అందించి ఇంప్రెస్ చేశాడు. కెమెరామెన్ జార్జ్ ప్రతి సన్నివేశాన్ని అందంగా కెమెరాలు బంధించాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లండన్ కథనాన్ని బాగా చూపించాడు. ఎడిటింగ్ బాగానే ఉంది. ప్రసాద్ గారు పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. చివరిగా కంక్లూజన్ చూస్తే, వరుణ్ తేజ్ చేసిన ఈ తొలి ప్రేమ చిత్రం అతని కెరీర్లో మరో మర్చిపోలేని విజయవంతంగా నిలుస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. వెంకీ అట్లూరి రాసుకున్న కథ, కథనాలు, సన్నివేశాలు, డైలాగ్స్, చిత్రాన్ని తెరకెక్కించిన తీరు, యువతలో పుట్టే తొలి ప్రేమలో అందమైన ఎమోషన్, వరుణ్ తేజ్ రాశిఖన్నాల పర్ఫార్మెన్స్, తమన్ సంగీతం, జార్జ్ కెమెరా పనితనం, నవ్వించే కామెడీ, ఇందులో ఆకట్టుకునే అంశాలు కాగా నెమ్మదిగా డ్రామా రెగ్యులర్ మాస్ ప్రేక్షకుల్ని కొంత కనెక్ట్ కాకపోవచ్చు. మొత్తం మీద ఈ తొలి ప్రేమ మెజారిటీ ప్రేక్షకుల మనసుల్ని తాకుతుంది. నూలి వైజాగ్ నుండి హైదరాబాద్కు వెళ్లే సమయంలో ఆదిత్య అనగా వరుణ్ తేజ్కు వర్ష అనగా రాశిఖన్న పరిచయం అవుతుంది. ఆదిత్య తొలిచూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. కొన్ని కారణాల వల్ల అది ఆమెను మిస్ అవుతాడు. ఆ తర్వాత అతను చదివే ఇంజనీరింగ్ కాలేజీలోనే వర్ష చేయడంతో మళ్ళీ వీరి ప్రేమ ప్రయాణం మొదలవుతుంది. వర్ష కూడా ఆదిని ప్రేమిస్తుంది. కానీ కాలేజీలో జరిగిన కొన్ని సంఘటనల వలన ఇద్దరి మధ్య మనస్పర్ధలు మొదలై విడిపోతారు.
ఆ బాధతో ఆది తనకిష్టమైన జీవితాన్ని వెతుక్కుంటూ లండన్ వెళ్ళిపోతాడు. మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత వర్ష ఆదికి కనిపిస్తుంది. అసలు ఆది వర్ష ఎందుకు విడిపోయారు? 6 ఏళ్ల తర్వాత కలిసిన వీరు ఒకరినొకరు అర్థం చేసుకుని ఎలా ఒకటయ్యారనేది మిగతా కథ. ప్లస్ పాయింట్స్: దర్శకుడు వెంకీ అట్లూరి రచయితగా పూర్తి స్థాయిలో సక్సెస్ కావడంలో తొలి ప్రేమ అనే కాన్సెప్ట్ బాగా పండింది. ఈ తరం యువతలో పుట్టే తొలి ప్రేమ ఎలా ఉంటుంది? అది చిన్న చిన్న కారణాల వలన ఎందుకు బ్రేక్ అవుతుంది? విడిపోయిన తర్వాత కూడా ప్రేమికులను ఆ తొలి ప్రేమ ఎలా నిలుపుతుంది అనే అంశాన్ని చాలా ఆసక్తికరంగా చూపించారు ఆయన. వరుణ్ తేజ్ రాశి ఖన్నాల సహజమైన నటన సినిమాకు ప్రేక్షకుల్ని మరింత దగ్గరయ్యేలా చేసింది. ముఖ్యంగా వయసు పెరిగి ప్రేమ విలువ తెలిసే సమయంలో తొలి ప్రేమను నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు పడే తపన, వరుణ్ తేజ్ పాత్రలో అతని ఈగోకి ప్రేమకి మధ్యన జరిగే ఘర్షణ, వాటి తాలూకు సన్నివేశాలు ఇంప్రెస్ చేస్తాయి. సినిమా ఆరంభం నుంచి చివరి వరకు వరుణ్ రాశీల మధ్యన కెమిస్ట్రీ గొప్పగా పండి ప్రేక్షకుల్ని వాళ్ళ తొలి ప్రేమను తప్పక గుర్తు చేస్తుంది. ఈ ప్రేమ కథకి తోడు ఫస్ట్ హాఫ్లో కాలేజ్ బ్యాక్డ్రాప్లో విద్యులేఖ రామన్ కామెడీ ట్రాక్, సెకండ్ హాఫ్లో హైపరాది ప్రియదర్శి నరేష్ల హాస్యం బాగానే పనిచేసి వినోదాన్ని అందించాయి. లండన్లో జరిగే ద్వితీయార్థం మొత్తం అందంగా ఆకర్షణీయంగా ఉంది. ప్రేమ తాలూకు డైలాగులు, సందర్భానుసారంగా వచ్చే ప్రతి ఒక్క పాట, థామన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని మరింత పెంచాయి. మైనస్ పాయింట్స్: సినిమా కథలో కొత్తదనం పెద్దగా కనపడదు. కథనం తర్వాత ఏం జరుగుతుంది అనేది సులభంగానే ఊహించవచ్చు. చాలా ప్రేమ కథల్లానే ప్రేమికులు విడిపోవడం, అర్థం చేసుకొని తిరిగి కలిసిపోవడం వంటి ప్లాట్ చాలా సినిమాల్లో మనం చూసిందే. ద్వితీయార్థంలో కూడా కథనం కొంత నెమ్మదిస్తుంది. బలవంతంగా 2 కీలక సీన్లను కథనంలో ఇరికించినట్లుంటుంది. ఎక్కువ శాతం డ్రామాతో నడిచే ఈ సినిమా మాస్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోవచ్చు. అంతకుమించి ఈ చిత్రంలో పెద్దగా బలహీనతలు కనపడవు. సాంకేతిక వర్గం: దర్శకుడు వెంకీ అట్లూరి మంచి కథనాన్ని, సంభాషణల్ని, బలమైన ముఖ్య పాత్రల్ని, ఎమోషనల్ సన్నివేశాలను రాసుకొని రచయితగా సక్సెస్ అయ్యాడు. అలాగే అనుకున్న కథను అందంగా ఆకర్షణీయంగా తెరకెక్కించిన దర్శకుడుగాను విజయాన్ని అందించుకున్నాడు. ఈ సినిమాతో అతను ప్రేమ కథని బాగా డీల్ చేయగలని నేర్పించుకున్నాడు. సంగీత దర్శకుడు తమన్ ఉన్న అన్ని పాటలకు మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సంగీతాన్ని, ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ను అందించి ఇంప్రెస్ చేశాడు. కెమెరామెన్ జార్జ్ ప్రతి సన్నివేశాన్ని అందంగా కెమెరాలు బంధించాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లండన్ కథనాన్ని బాగా చూపించాడు. ఎడిటింగ్ బాగానే ఉంది. ప్రసాద్ గారు పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. చివరిగా కంక్లూజన్ చూస్తే, వరుణ్ తేజ్ చేసిన ఈ తొలి ప్రేమ చిత్రం అతని కెరీర్లో మరో మర్చిపోలేని విజయవంతంగా నిలుస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. వెంకీ అట్లూరి రాసుకున్న కథ, కథనాలు, సన్నివేశాలు, డైలాగ్స్, చిత్రాన్ని తెరకెక్కించిన తీరు, యువతలో పుట్టే తొలి ప్రేమలో అందమైన ఎమోషన్, వరుణ్ తేజ్ రాశి ఖన్నాల పర్ఫార్మెన్స్, తమన్ సంగీతం, జార్జ్ కెమెరా పనితనం, నవ్వించే కామెడీ, ఇందులో ఆకట్టుకునే అంశాలు కాగా నెమ్మదిగా డ్రామా రెగ్యులర్ మాస్ ప్రేక్షకుల్ని కొంత కనెక్ట్ కాకపోవచ్చు. మొత్తం మీద ఈ తొలి ప్రేమ మెజారిటీ ప్రేక్షకుల మనసుల్ని తాకుతుంది. నూలి: వైజాగ్ నుండి హైదరాబాద్కు వెళ్లే సమయంలో ఆదిత్య అనగా వరుణ్ తేజ్ కు వర్ష అనగా రాశి ఖన్నా పరిచయం అవుతుంది. ఆదిత్య తొలిచూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. కొన్ని కారణాల వల్ల అది ఆమెను మిస్ అవుతాడు. ఆ తర్వాత అతను చదివే ఇంజనీరింగ్ కాలేజీలోనే వర్ష చేయడంతో మళ్ళీ వీరి ప్రేమ ప్రయాణం మొదలవుతుంది. వర్ష కూడా ఆదిని ప్రేమిస్తుంది. కానీ కాలేజీలో జరిగిన కొన్ని సంఘటనల వలన ఇద్దరి మధ్య మనస్పర్ధలు మొదలై విడిపోతారు. ఆ బాధతో ఆది తనకిష్టమైన జీవితాన్ని వెతుక్కుంటూ లండన్ వెళ్ళిపోతాడు. మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత వర్ష ఆదికి కనిపిస్తుంది. అసలు ఆది వర్ష ఎందుకు విడిపోయారు? 6 ఏళ్ల తర్వాత కలిసిన వీరు ఒకరినొకరు అర్థం చేసుకుని ఎలా ఒకటయ్యారనేది మిగతా కథ. ప్లస్ పాయింట్స్: దర్శకుడు వెంకీ అట్లూరి రచయితగా పూర్తి స్థాయిలో సక్సెస్ కావడంలో తొలి ప్రేమ అనే కాన్సెప్ట్ బాగా పండింది. ఈ తరం యువతలో పుట్టే తొలి ప్రేమ ఎలా ఉంటుంది? అది చిన్న చిన్న కారణాల వలన ఎందుకు బ్రేక్ అవుతుంది? విడిపోయిన తర్వాత కూడా ప్రేమికులను ఆ తొలి ప్రేమ ఎలా నిలుపుతుంది అనే అంశాన్ని చాలా ఆసక్తికరంగా చూపించారు ఆయన. వరుణ్ తేజ్ రాశి ఖన్నాల సహజమైన నటన సినిమాకు ప్రేక్షకుల్ని మరింత దగ్గరయ్యేలా చేసింది. ముఖ్యంగా వయసు పెరిగి ప్రేమ విలువ తెలిసే సమయంలో తొలి ప్రేమను నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు పడే తపన, వరుణ్ తేజ్ పాత్రలో అతని ఈగోకి ప్రేమకి మధ్యన జరిగే ఘర్షణ, వాటి తాలూకు సన్నివేశాలు ఇంప్రెస్ చేస్తాయి. సినిమా ఆరంభం నుంచి చివరి వరకు వరుణ్ రాశీల మధ్యన కెమిస్ట్రీ గొప్పగా పండి ప్రేక్షకుల్ని వాళ్ళ తొలి ప్రేమను తప్పక గుర్తు చేస్తుంది. ఈ ప్రేమ కథకి తోడు ఫస్ట్ హాఫ్లో కాలేజ్ బ్యాక్డ్రాప్లో విద్యులేఖ రామన్ కామెడీ ట్రాక్, సెకండ్ హాఫ్లో హైపరాది ప్రియదర్శి నరేష్ల హాస్యం బాగానే పనిచేసి వినోదాన్ని అందించాయి. లండన్లో జరిగే ద్వితీయార్థం మొత్తం అందంగా ఆకర్షణీయంగా ఉంది. ప్రేమ తాలూకు డైలాగులు, సందర్భానుసారంగా వచ్చే ప్రతి ఒక్క పాట, థామన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని మరింత పెంచాయి. మైనస్ పాయింట్స్: సినిమా కథలో కొత్తదనం పెద్దగా కనపడదు. కథనం తర్వాత ఏం జరుగుతుంది అనేది సులభంగానే ఊహించవచ్చు. చాలా ప్రేమ కథల్లానే
ప్రేమికులు విడిపోవడం, అర్థం చేసుకుని తిరిగి కలిసిపోవడం వంటి ప్లాట్ చాలా సినిమాల్లో మనం చూసిందే. ద్వితీయార్థంలో కూడా కథనం కొంత నెమ్మదిస్తుంది. బలవంతంగా రెండు కీలక సీన్లను కథనంలో ఇరికించినట్లుంటుంది. ఎక్కువ శాతం డ్రామాతో నడిచే ఈ సినిమా మాస్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోవచ్చు. అంతకుమించి ఈ చిత్రంలో పెద్దగా బలహీనతలు కనపడవు. సాంకేతిక వర్గం. దర్శకుడు వెంకీ అట్లూరి మంచి కథనాన్ని, సంభాషణల్ని, బలమైన ముఖ్య పాత్రల్ని, ఎమోషనల్ సన్నివేశాలను రాసుకొని రచయితగా సక్సెస్ అయ్యాడు. అలాగే అనుకున్న కథను అందంగా ఆకర్షణీయంగా తెరకెక్కించిన దర్శకుడుగాను విజయాన్ని అందించుకున్నాడు. ఈ సినిమాతో అతను ప్రేమ కథని బాగా డీల్ చేయగలని నేర్పించుకున్నాడు. సంగీత దర్శకుడు తమన్ ఉన్న అన్ని పాటలకు మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సంగీతాన్ని, ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ను అందించి ఇంప్రెస్ చేశాడు. కెమెరామెన్ జార్జ్ ప్రతి సన్నివేశాన్ని అందంగా కెమెరాలు బంధించాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లండన్ కథనాన్ని బాగా చూపించాడు. ఎడిటింగ్ బాగానే ఉంది. ప్రసాద్ గారు పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. చివరిగా కంక్లూజన్ చూస్తే, వరుణ్ తేజ్ చేసిన ఈ తొలి ప్రేమ చిత్రం అతని కెరీర్లో మరో మర్చిపోలేని విజయవంతంగా నిలుస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. వెంకీ అట్లూరి రాసుకున్న కథ, కథనాలు, సన్నివేశాలు, డైలాగ్స్, చిత్రాన్ని తెరకెక్కించిన తీరు, యువతలో పుట్టే తొలి ప్రేమలో అందమైన ఎమోషన్, వరుణ్ తేజ్ రాశి ఖన్నాల పర్ఫార్మెన్స్, తమన్ సంగీతం, జార్జ్ కెమెరా పనితనం, నవ్వించే కామెడీ, ఇందులో ఆకట్టుకునే అంశాలు కాగా నెమ్మదిగా డ్రామా రెగ్యులర్ మాస్ ప్రేక్షకుల్ని కొంత కనెక్ట్ కాకపోవచ్చు. మొత్తం మీద ఈ తొలి ప్రేమ మెజారిటీ ప్రేక్షకుల మనసుల్ని తాకుతుంది. నూలి. వైజాగ్ నుండి హైదరాబాద్కు వెళ్లే సమయంలో ఆదిత్య అనగా వరుణ్ తేజ్కు వర్ష అనగా రాశి ఖన్నా పరిచయం అవుతుంది. ఆదిత్య తొలిచూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. కొన్ని కారణాల వల్ల అది ఆమెను మిస్ అవుతాడు. ఆ తర్వాత అతను చదివే ఇంజనీరింగ్ కాలేజీలోనే వర్ష చేయడంతో మళ్ళీ వీరి ప్రేమ ప్రయాణం మొదలవుతుంది. వర్ష కూడా ఆదిని ప్రేమిస్తుంది. కానీ కాలేజీలో జరిగిన కొన్ని సంఘటనల వలన ఇద్దరి మధ్య మనస్పర్ధలు మొదలై విడిపోతారు. ఆ బాధతో ఆది తనకిష్టమైన జీవితాన్ని వెతుక్కుంటూ లండన్ వెళ్ళిపోతాడు. మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత వర్ష ఆదికి కనిపిస్తుంది. అసలు ఆది వర్ష ఎందుకు విడిపోయారు? 6 ఏళ్ల తర్వాత కలిసిన వీరు ఒకరినొకరు అర్థం చేసుకుని ఎలా ఒకటయ్యారు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్స్. దర్శకుడు వెంకీ అట్లూరి రచయితగా పూర్తి స్థాయిలో సక్సెస్ కావడంలో తొలి ప్రేమ అనే కాన్సెప్ట్ బాగా పండింది. ఈ తరం యువతలో పుట్టే తొలి ప్రేమ ఎలా ఉంటుంది? అది చిన్న చిన్న కారణాల వలన ఎందుకు బ్రేక్ అవుతుంది? విడిపోయిన తర్వాత కూడా ప్రేమికులను ఆ తొలి ప్రేమ ఎలా నిలుపుతుంది అనే అంశాన్ని చాలా ఆసక్తికరంగా చూపించారు ఆయన. వరుణ్ తేజ్ రాశి ఖన్నాల సహజమైన నటన సినిమాకు ప్రేక్షకుల్ని మరింత దగ్గరయ్యేలా చేసింది. ముఖ్యంగా వయసు పెరిగి ప్రేమ విలువ తెలిసే సమయంలో తొలి ప్రేమను నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు పడే తపన, వరుణ్ తేజ్ పాత్రలో అతని ఈగోకి ప్రేమకి మధ్యన జరిగే ఘర్షణ, వాటి తాలూకు సన్నివేశాలు ఇంప్రెస్ చేస్తాయి. సినిమా ఆరంభం నుంచి చివరి వరకు వరుణ్ రాశిన మధ్యన కెమిస్ట్రీ గొప్పగా పండి ప్రేక్షకుల్ని వాళ్ళ తొలి ప్రేమను తప్పక గుర్తు చేస్తుంది. ఈ ప్రేమ కథకి తోడు ఫస్ట్ హాఫ్లో కాలేజ్ బ్యాక్డ్రాప్లో విద్యులేఖ రామన్ కామెడీ ట్రాక్, సెకండ్ హాఫ్లో హైపర్ ఆది, ప్రియదర్శి, నరేష్ల హాస్యం బాగానే పనిచేసి వినోదాన్ని అందించాయి. లండన్లో జరిగే ద్వితీయార్థం మొత్తం అందంగా ఆకర్షణీయంగా ఉంది. ప్రేమ తాలూకు డైలాగులు, సందర్భానుసారంగా వచ్చే ప్రతి ఒక్క పాట, తామన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని మరింత పెంచాయి. మైనస్ పాయింట్స్. సినిమా కథలో కొత్తదనం పెద్దగా కనపడదు. కథనం తర్వాత ఏం జరుగుతుంది అనేది సులభంగానే ఊహించవచ్చు. చాలా ప్రేమ కథల్లానే ప్రేమికులు విడిపోవడం, అర్థం చేసుకుని తిరిగి కలిసిపోవడం వంటి ప్లాట్ చాలా సినిమాల్లో మనం చూసిందే. ద్వితీయార్థంలో కూడా కథనం కొంత నెమ్మదిస్తుంది. బలవంతంగా రెండు కీలక సీన్లను కథనంలో ఇరికించినట్లుంటుంది. ఎక్కువ శాతం డ్రామాతో నడిచే ఈ సినిమా మాస్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోవచ్చు. అంతకుమించి ఈ చిత్రంలో పెద్దగా బలహీనతలు కనపడవు. సాంకేతిక వర్గం. దర్శకుడు వెంకీ అట్లూరి మంచి కథనాన్ని, సంభాషణల్ని, బలమైన ముఖ్య పాత్రల్ని, ఎమోషనల్ సన్నివేశాలను రాసుకొని రచయితగా సక్సెస్ అయ్యాడు. అలాగే అనుకున్న కథను అందంగా ఆకర్షణీయంగా తెరకెక్కించిన దర్శకుడుగాను విజయాన్ని అందించుకున్నాడు. ఈ సినిమాతో అతను ప్రేమ కథని బాగా డీల్ చేయగలని నేర్పించుకున్నాడు. సంగీత దర్శకుడు తమన్ ఉన్న అన్ని పాటలకు మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సంగీతాన్ని, ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ను అందించి ఇంప్రెస్ చేశాడు. కెమెరామెన్ జార్జ్ ప్రతి సన్నివేశాన్ని అందంగా కెమెరాలు బంధించాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లండన్ కథనాన్ని బాగా చూపించాడు. ఎడిటింగ్ బాగానే ఉంది. ప్రసాద్ గారు పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. చివరిగా కంక్లూజన్ చూస్తే, వరుణ్ తేజ్ చేసిన ఈ తొలి ప్రేమ చిత్రం అతని కెరీర్లో మరో మర్చిపోలేని విజయవంతంగా నిలుస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. వెంకీ అట్లూరి రాసుకున్న కథ, కథనాలు, సన్నివేశాలు, డైలాగ్స్, చిత్రాన్ని తెరకెక్కించిన తీరు, యువతలో పుట్టే తొలి ప్రేమలో అందమైన ఎమోషన్, వరుణ్ తేజ్ రాశి ఖన్నాల పర్ఫార్మెన్స్, తమన్ సంగీతం, జార్జ్ కెమెరా పనితనం, నవ్వించే కామెడీ, ఇందులో ఆకట్టుకునే అంశాలు కాగా నెమ్మదిగా డ్రామా రెగ్యులర్ మాస్ ప్రేక్షకుల్ని కొంత కనెక్ట్ కాకపోవచ్చు. మొత్తం మీద ఈ తొలి ప్రేమ మెజారిటీ ప్రేక్షకుల మనసుల్ని తాకుతుంది.
నూలి. వైజాగ్ నుండి హైదరాబాద్కు వెళ్లే సమయంలో ఆదిత్య అనగా వరుణ్ తేజ్ కు వర్ష అనగా రాశికన్న పరిచయం అవుతుంది. ఆదిత్య తొలిచూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. కొన్ని కారణాల వల్ల అది ఆమెను మిస్ అవుతాడు. ఆ తర్వాత అతను చదివే ఇంజనీరింగ్ కాలేజీలోనే వర్ష చేయడంతో మళ్ళీ వీరి ప్రేమ ప్రయాణం మొదలవుతుంది. వర్ష కూడా ఆదిని ప్రేమిస్తుంది, కానీ కాలేజీలో జరిగిన కొన్ని సంఘటనల వలన ఇద్దరి మధ్య మనస్పర్ధలు మొదలై విడిపోతారు. ఆ బాధతో ఆది తనకిష్టమైన జీవితాన్ని వెతుక్కుంటూ లండన్ వెళ్ళిపోతాడు. మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత వర్ష ఆదికి కనిపిస్తుంది. అసలు ఆది వర్ష ఎందుకు విడిపోయారు? 6 ఏళ్ల తర్వాత కలిసిన వీరు ఒకరినొకరు అర్థం చేసుకుని ఎలా ఒకటయ్యారనేది మిగతా కథ. ప్లస్ పాయింట్స్: దర్శకుడు వెంకీ అట్లూరి రచయితగా పూర్తి స్థాయిలో సక్సెస్ కావడంలో తొలి ప్రేమ అనే కాన్సెప్ట్ బాగా పండింది. ఈ తరం యువతలో పుట్టే తొలి ప్రేమ ఎలా ఉంటుంది? అది చిన్న చిన్న కారణాల వలన ఎందుకు బ్రేక్ అవుతుంది? విడిపోయిన తర్వాత కూడా ప్రేమికులను ఆ తొలి ప్రేమ ఎలా నిలుపుతుంది అనే అంశాన్ని చాలా ఆసక్తికరంగా చూపించారు ఆయన. వరుణ్ తేజ్ రాశి ఖన్నాల సహజమైన నటన సినిమాకు ప్రేక్షకుల్ని మరింత దగ్గరయ్యేలా చేసింది. ముఖ్యంగా వయసు పెరిగి ప్రేమ విలువ తెలిసే సమయంలో తొలి ప్రేమను నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు పడే తపన, వరుణ్ తేజ్ పాత్రలో అతని ఈగోకి ప్రేమకి మధ్యన జరిగే ఘర్షణ, వాటి తాలూకు సన్నివేశాలు ఇంప్రెస్ చేస్తాయి. సినిమా ఆరంభం నుంచి చివరి వరకు వరుణ్ రాశిన మధ్యన కెమిస్ట్రీ గొప్పగా పండి ప్రేక్షకుల్ని వాళ్ళ తొలి ప్రేమను తప్పక గుర్తు చేస్తుంది. ఈ ప్రేమ కథకి తోడు ఫస్ట్ హాఫ్లో కాలేజ్ బ్యాక్డ్రాప్లో విద్యులేఖ రామన్ కామెడీ ట్రాక్, సెకండ్ హాఫ్లో హైపర్ ఆది ప్రియదర్శి నరేష్ల హాస్యం బాగానే పనిచేసి వినోదాన్ని అందించాయి. లండన్లో జరిగే ద్వితీయార్థం మొత్తం అందంగా ఆకర్షణీయంగా ఉంది. ప్రేమ తాలూకు డైలాగులు, సందర్భానుసారంగా వచ్చే ప్రతి ఒక్క పాట థామన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని మరింత పెంచాయి. మైనస్ పాయింట్స్: సినిమా కథలో కొత్తదనం పెద్దగా కనపడదు. కథనం తర్వాత ఏం జరుగుతుంది అనేది సులభంగానే ఊహించవచ్చు. చాలా ప్రేమ కథల్లానే ప్రేమికులు విడిపోవడం, అర్థం చేసుకొని తిరిగి కలిసిపోవడం వంటి ప్లాట్ చాలా సినిమాల్లో మనం చూసిందే. ద్వితీయార్థంలో కూడా కథనం కొంత నెమ్మదిస్తుంది. బలవంతంగా 2 కీలక సీన్లను కథనంలో ఇరికించినట్లుంటుంది. ఎక్కువ శాతం డ్రామాతో నడిచే ఈ సినిమా మాస్ ప్రేక్షకుల్ని పెద్దగా ఆకట్టుకోకపోవచ్చు. అంతకుమించి ఈ చిత్రంలో పెద్దగా బలహీనతలు కనపడవు. సాంకేతిక వర్గం: దర్శకుడు వెంకీ అట్లూరి మంచి కథనాన్ని, సంభాషణల్ని, బలమైన ముఖ్య పాత్రల్ని, ఎమోషనల్ సన్నివేశాలను రాసుకొని రచయితగా సక్సెస్ అయ్యాడు. అలాగే అనుకున్న కథను అందంగా ఆకర్షణీయంగా తెరకెక్కించిన దర్శకుడుగాను విజయాన్ని అందించుకున్నాడు. ఈ సినిమాతో అతను ప్రేమ కథని బాగా డీల్ చేయగలని నేర్పించుకున్నాడు. సంగీత దర్శకుడు తమన్ ఉన్న అన్ని పాటలకు మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సంగీతాన్ని, ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ను అందించి ఇంప్రెస్ చేశాడు. కెమెరామెన్ జార్జ్ ప్రతి సన్నివేశాన్ని అందంగా కెమెరాలు బంధించాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లండన్ కథనాన్ని బాగా చూపించాడు. ఎడిటింగ్ బాగానే ఉంది. ప్రసాద్ గారు పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. చివరిగా కంక్లూజన్ చూస్తే, వరుణ్ తేజ్ చేసిన ఈ తొలి ప్రేమ చిత్రం అతని కెరీర్లో మరో మర్చిపోలేని విజయవంతంగా నిలుస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. వెంకీ అట్లూరి రాసుకున్న కథ, కథనాలు, సన్నివేశాలు, డైలాగ్స్, చిత్రాన్ని తెరకెక్కించిన తీరు, యువతలో పుట్టే తొలి ప్రేమలో అందమైన ఎమోషన్, వరుణ్ తేజ్ రాశి ఖన్నాల పర్ఫార్మెన్స్, తమన్ సంగీతం, జార్జ్ కెమెరా పనితనం, నవ్వించే కామెడీ, ఇందులో ఆకట్టుకునే అంశాలు కాగా నెమ్మదిగా డ్రామా రెగ్యులర్ మాస్ ప్రేక్షకుల్ని కొంత కనెక్ట్ కాకపోవచ్చు. మొత్తం మీద ఈ తొలి ప్రేమ మెజారిటీ ప్రేక్షకుల మనసుల్ని తాకుతుంది. నూలి: వైజాగ్ నుండి హైదరాబాద్కు వెళ్లే సమయంలో ఆదిత్య అనగా వరుణ్ తేజ్ కు వర్ష అనగా రాశికన్న పరిచయం అవుతుంది. ఆదిత్య తొలిచూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. కొన్ని కారణాల వల్ల అది ఆమెను మిస్ అవుతాడు. ఆ తర్వాత అతను చదివే ఇంజనీరింగ్ కాలేజీలోనే వర్ష చేయడంతో మళ్ళీ వీరి ప్రేమ ప్రయాణం మొదలవుతుంది. వర్ష కూడా ఆదిని ప్రేమిస్తుంది, కానీ కాలేజీలో జరిగిన కొన్ని సంఘటనల వలన ఇద్దరి మధ్య మనస్పర్ధలు మొదలై విడిపోతారు. ఆ బాధతో ఆది తనకిష్టమైన జీవితాన్ని వెతుక్కుంటూ లండన్ వెళ్ళిపోతాడు. మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత వర్ష ఆదికి కనిపిస్తుంది. అసలు ఆది వర్ష ఎందుకు విడిపోయారు? 6 ఏళ్ల తర్వాత కలిసిన వీరు ఒకరినొకరు అర్థం చేసుకొని ఎలా ఒకటయ్యారనేది మిగతా కథ. ప్లస్ పాయింట్స్: దర్శకుడు వెంకీ అట్లూరి రచయితగా పూర్తి స్థాయిలో సక్సెస్ కావడంలో తొలి ప్రేమ అనే కాన్సెప్ట్ బాగా పండింది. ఈ తరం యువతలో పుట్టే తొలి ప్రేమ ఎలా ఉంటుంది? అది చిన్న చిన్న కారణాల వలన ఎందుకు బ్రేక్ అవుతుంది? విడిపోయిన తర్వాత కూడా ప్రేమికులను ఆ తొలి ప్రేమ ఎలా నిలుపుతుంది అనే అంశాన్ని చాలా ఆసక్తికరంగా చూపించారు ఆయన. వరుణ్ తేజ్ రాశి ఖన్నాల సహజమైన నటన సినిమాకు ప్రేక్షకుల్ని మరింత దగ్గరయ్యేలా చేసింది. ముఖ్యంగా వయసు పెరిగి ప్రేమ విలువ తెలిసే సమయంలో తొలి ప్రేమను నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు పడే తపన, వరుణ్ తేజ్ పాత్రలో అతని ఈగోకి ప్రేమకి మధ్యన జరిగే ఘర్షణ, వాటి తాలూకు సన్నివేశాలు ఇంప్రెస్ చేస్తాయి. సినిమా ఆరంభం నుంచి చివరి వరకు వరుణ్ రాశిన మధ్యన కెమిస్ట్రీ గొప్పగా పండి ప్రేక్షకుల్ని వాళ్ళ తొలి ప్రేమను తప్పక గుర్తు చేస్తుంది. ఈ ప్రేమ కథకి తోడు ఫస్ట్ హాఫ్లో కాలేజ్ బ్యాక్డ్రాప్లో విద్యులేఖ రామన్ కామెడీ ట్రాక్, సెకండ్ హాఫ్లో హైపర్ ఆది ప్రియదర్శి
నరేష్ల హాస్యం బాగానే పనిచేసి వినోదాన్ని అందించాయి. లండన్లో జరిగే ద్వితీయార్థం మొత్తం అందంగా ఆకర్షణీయంగా ఉంది. ప్రేమ తాలూకు డైలాగులు, సందర్భానుసారంగా వచ్చే ప్రతి ఒక్క పాట, థామన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని మరింత పెంచాయి. మైనస్ పాయింట్స్: సినిమా కథలో కొత్తదనం పెద్దగా కనపడదు. కథనం తర్వాత ఏం జరుగుతుంది అనేది సులభంగానే ఊహించవచ్చు. చాలా ప్రేమ కథల్లానే ప్రేమికులు విడిపోవడం, అర్థం చేసుకొని తిరిగి కలిసిపోవడం వంటి ప్లాట్ చాలా సినిమాలు మనం చూసిందే. ద్వితీయార్థంలో కూడా కథనం కొంత నెమ్మదిస్తుంది. బలవంతంగా రెండు కీలక సీన్లను కథనంలో ఇరికించినట్లుంటుంది. ఎక్కువ శాతం డ్రామాతో నడిచే ఈ సినిమా మాస్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోవచ్చు. అంతకుమించి ఈ చిత్రంలో పెద్దగా బలహీనతలు కనపడవు. సాంకేతిక వర్గం: దర్శకుడు వెంకీ అట్లూరి మంచి కథనాన్ని, సంభాషణల్ని, బలమైన ముఖ్య పాత్రల్ని, ఎమోషనల్ సన్నివేశాలను రాసుకొని రచయితగా సక్సెస్ అయ్యాడు. అలాగే అనుకున్న కథను అందంగా ఆకర్షణీయంగా తెరకెక్కించిన దర్శకుడుగాను విజయాన్ని అందించుకున్నాడు. ఈ సినిమాతో అతను ప్రేమ కథని బాగా డీల్ చేయగలని నేర్పించుకున్నాడు. సంగీత దర్శకుడు తమన్ ఉన్న అన్ని పాటలకు మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సంగీతాన్ని, ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ను అందించి ఇంప్రెస్ చేశాడు. కెమెరామెన్ జార్జ్ ప్రతి సన్నివేశాన్ని అందంగా కెమెరాలు బంధించాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లండన్ కథనాన్ని బాగా చూపించాడు. ఎడిటింగ్ బాగానే ఉంది. ప్రసాద్ గారు పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. చివరిగా కంక్లూజన్ చూస్తే, వరుణ్ తేజ్ చేసిన ఈ తొలి ప్రేమ చిత్రం అతని కెరీర్లో మరో మర్చిపోలేని విజయవంతంగా నిలుస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. వెంకీ అట్లూరి రాసుకున్న కథ, కథనాలు, సన్నివేశాలు, డైలాగ్స్, చిత్రాన్ని తెరకెక్కించిన తీరు, యువతలో పుట్టే తొలి ప్రేమలో అందమైన ఎమోషన్, వరుణ్ తేజ్ రాశి ఖన్నాల పర్ఫార్మెన్స్, తమన్ సంగీతం, జార్జ్ కెమెరా పనితనం, నవ్వించే కామెడీ, ఇందులో ఆకట్టుకునే అంశాలు కాగా నెమ్మదిగా డ్రామా రెగ్యులర్ మాస్ ప్రేక్షకుల్ని కొంత కనెక్ట్ కాకపోవచ్చు. మొత్తం మీద ఈ తొలి ప్రేమ మెజారిటీ ప్రేక్షకుల మనసుల్ని తాకుతుంది. నూలి: వైజాగ్ నుండి హైదరాబాద్కు వెళ్లే సమయంలో ఆదిత్య అనగా వరుణ్ తేజ్కు వర్ష అనగా రాశి ఖన్నా పరిచయం అవుతుంది. ఆదిత్య తొలిచూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. కొన్ని కారణాల వల్ల అది ఆమెను మిస్ అవుతాడు. ఆ తర్వాత అతను చదివే ఇంజనీరింగ్ కాలేజీలోనే వర్ష చేయడంతో మళ్ళీ వీరి ప్రేమ ప్రయాణం మొదలవుతుంది. వర్ష కూడా ఆదిని ప్రేమిస్తుంది. కానీ కాలేజీలో జరిగిన కొన్ని సంఘటనల వలన ఇద్దరి మధ్య మనస్పర్ధలు మొదలై విడిపోతారు. ఆ బాధతో ఆది తనకిష్టమైన జీవితాన్ని వెతుక్కుంటూ లండన్ వెళ్ళిపోతాడు. మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత వర్ష ఆదికి కనిపిస్తుంది. అసలు ఆది వర్ష ఎందుకు విడిపోయారు? 6 ఏళ్ల తర్వాత కలిసిన వీరు ఒకరినొకరు అర్థం చేసుకుని ఎలా ఒకటయ్యారనేది మిగతా కథ. ప్లస్ పాయింట్స్: దర్శకుడు వెంకీ అట్లూరి రచయితగా పూర్తి స్థాయిలో సక్సెస్ కావడంలో తొలి ప్రేమ అనే కాన్సెప్ట్ బాగా పండింది. ఈ తరం యువతలో పుట్టే తొలి ప్రేమ ఎలా ఉంటుంది? అది చిన్న చిన్న కారణాల వలన ఎందుకు బ్రేక్ అవుతుంది? విడిపోయిన తర్వాత కూడా ప్రేమికులను ఆ తొలి ప్రేమ ఎలా నిలుపుతుంది అనే అంశాన్ని చాలా ఆసక్తికరంగా చూపించారు ఆయన. వరుణ్ తేజ్ రాశి ఖన్నాల సహజమైన నటన సినిమాకు ప్రేక్షకుల్ని మరింత దగ్గరయ్యేలా చేసింది. ముఖ్యంగా వయసు పెరిగి ప్రేమ విలువ తెలిసే సమయంలో తొలి ప్రేమ నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు పడే తపన, వరుణ్ తేజ్ పాత్రలో అతని ఈగోకి ప్రేమకి మధ్యన జరిగే ఘర్షణ, వాటి తాలూకు సన్నివేశాలు ఇంప్రెస్ చేస్తాయి. సినిమా ఆరంభం నుంచి చివరి వరకు వరుణ్ రాశిన మధ్యన కెమిస్ట్రీ గొప్పగా పండి ప్రేక్షకుల్ని వాళ్ళ తొలి ప్రేమను తప్పక గుర్తు చేస్తుంది. ఈ ప్రేమ కథకి తోడు ఫస్ట్ హాఫ్లో కాలేజ్ బ్యాక్డ్రాప్లో విద్యులేఖ రామన్ కామెడీ ట్రాక్, సెకండ్ హాఫ్లో హైపర్ ఆది, ప్రియదర్శి, నరేష్ల హాస్యం బాగానే పనిచేసి వినోదాన్ని అందించాయి. లండన్లో జరిగే ద్వితీయార్థం మొత్తం అందంగా ఆకర్షణీయంగా ఉంది. ప్రేమ తాలూకు డైలాగులు, సందర్భానుసారంగా వచ్చే ప్రతి ఒక్క పాట, థామన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని మరింత పెంచాయి. మైనస్ పాయింట్స్: సినిమా కథలో కొత్తదనం పెద్దగా కనపడదు. కథనం తర్వాత ఏం జరుగుతుంది అనేది సులభంగానే ఊహించవచ్చు. చాలా ప్రేమ కథల్లానే ప్రేమికులు విడిపోవడం, అర్థం చేసుకొని తిరిగి కలిసిపోవడం వంటి ప్లాట్ చాలా సినిమాలు మనం చూసిందే. ద్వితీయార్థంలో కూడా కథనం కొంత నెమ్మదిస్తుంది. బలవంతంగా రెండు కీలక సీన్లను కథనంలో ఇరికించినట్లుంటుంది. ఎక్కువ శాతం డ్రామాతో నడిచే ఈ సినిమా మాస్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోవచ్చు. అంతకుమించి ఈ చిత్రంలో పెద్దగా బలహీనతలు కనపడవు. సాంకేతిక వర్గం: దర్శకుడు వెంకీ అట్లూరి మంచి కథనాన్ని, సంభాషణల్ని, బలమైన ముఖ్య పాత్రల్ని, ఎమోషనల్ సన్నివేశాలను రాసుకొని రచయితగా సక్సెస్ అయ్యాడు. అలాగే అనుకున్న కథను అందంగా ఆకర్షణీయంగా తెరకెక్కించిన దర్శకుడుగాను విజయాన్ని అందించుకున్నాడు. ఈ సినిమాతో అతను ప్రేమ కథని బాగా డీల్ చేయగలని నేర్పించుకున్నాడు. సంగీత దర్శకుడు తమన్ ఉన్న అన్ని పాటలకు మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సంగీతాన్ని, ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ను అందించి ఇంప్రెస్ చేశాడు. కెమెరామెన్ జార్జ్ ప్రతి సన్నివేశాన్ని అందంగా కెమెరాలు బంధించాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లండన్ కథనాన్ని బాగా చూపించాడు. ఎడిటింగ్ బాగానే ఉంది. ప్రసాద్ గారు పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. చివరిగా కంక్లూజన్ చూస్తే, వరుణ్ తేజ్ చేసిన ఈ తొలి ప్రేమ చిత్రం అతని కెరీర్లో మరో మర్చిపోలేని విజయవంతంగా నిలుస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
వెంకీ అట్లూరి రాసుకున్న కథ, కథనాలు, సన్నివేశాలు, డైలాగ్స్, చిత్రాన్ని తెరకెక్కించిన తీరు, యువతలో పుట్టే తొలి ప్రేమలో అందమైన ఎమోషన్, వరుణ్ తేజ్ రాశి ఖన్నాల పర్ఫార్మెన్స్, తమన్ సంగీతం, జార్జ్ కెమెరా పనితనం, నవ్వించే కామెడీ, ఇందులో ఆకట్టుకునే అంశాలు కాగా నెమ్మదిగా డ్రామా రెగ్యులర్ మాస్ ప్రేక్షకుల్ని కొంత కనెక్ట్ కాకపోవచ్చు. మొత్తం మీద ఈ తొలి ప్రేమ మెజారిటీ ప్రేక్షకుల మనసుల్ని తాకుతుంది. వైజాగ్ నుండి హైదరాబాద్కు వెళ్లే సమయంలో ఆదిత్య అనగా వరుణ్ తేజ్ కు, వర్ష అనగా రాశి ఖన్నా పరిచయం అవుతుంది. ఆదిత్య తొలి చూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. కొన్ని కారణాల వల్ల అది ఆమెను మిస్ అవుతాడు. ఆ తర్వాత అతను చదివే ఇంజనీరింగ్ కాలేజీలోనే వర్ష చేయడంతో మళ్ళీ వీరి ప్రేమ ప్రయాణం మొదలవుతుంది. వర్ష కూడా ఆదిని ప్రేమిస్తుంది, కానీ కాలేజీలో జరిగిన కొన్ని సంఘటనల వలన ఇద్దరి మధ్య మనస్పర్ధలు మొదలై విడిపోతారు. ఆ బాధతో ఆది తనకిష్టమైన జీవితాన్ని వెతుక్కుంటూ లండన్ వెళ్ళిపోతాడు. మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత వర్ష ఆదికి కనిపిస్తుంది. అసలు ఆది వర్ష ఎందుకు విడిపోయారు? 6 ఏళ్ల తర్వాత కలిసిన వీరు ఒకరినొకరు అర్థం చేసుకుని ఎలా ఒకటయ్యారనేది మిగతా కథ. ప్లస్ పాయింట్స్: దర్శకుడు వెంకీ అట్లూరి రచయితగా పూర్తి స్థాయిలో సక్సెస్ కావడంలో తొలి ప్రేమ అనే కాన్సెప్ట్ బాగా పండింది. ఈ తరం యువతలో పుట్టే తొలి ప్రేమ ఎలా ఉంటుంది? అది చిన్న చిన్న కారణాల వలన ఎందుకు బ్రేక్ అవుతుంది? విడిపోయిన తర్వాత కూడా ప్రేమికులను ఆ తొలి ప్రేమ ఎలా నిలుపుతుంది అనే అంశాన్ని చాలా ఆసక్తికరంగా చూపించారు ఆయన. వరుణ్ తేజ్ రాశి ఖన్నాల సహజమైన నటన సినిమాకు ప్రేక్షకుల్ని మరింత దగ్గరయ్యేలా చేసింది. ముఖ్యంగా వయసు పెరిగి ప్రేమ విలువ తెలిసే సమయంలో తొలి ప్రేమను నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు పడే తపన, వరుణ్ తేజ్ పాత్రలో అతని ఈగోకి ప్రేమకి మధ్యన జరిగే ఘర్షణ, వాటి తాలూకు సన్నివేశాలు ఇంప్రెస్ చేస్తాయి. సినిమా ఆరంభం నుంచి చివరి వరకు వరుణ్ రాశిన మధ్యన కెమిస్ట్రీ గొప్పగా పండి ప్రేక్షకుల్ని వాళ్ళ తొలి ప్రేమను తప్పక గుర్తు చేస్తుంది. ఈ ప్రేమ కథకి తోడు ఫస్ట్ హాఫ్లో కాలేజ్ బ్యాక్డ్రాప్లో విద్యులేఖ రామన్ కామెడీ ట్రాక్, సెకండ్ హాఫ్లో హైపరాది ప్రియదర్శి నరేష్ల హాస్యం బాగానే పనిచేసి వినోదాన్ని అందించాయి. లండన్లో జరిగే ద్వితీయార్థం మొత్తం అందంగా ఆకర్షణీయంగా ఉంది. ప్రేమ తాలూకు డైలాగులు, సందర్భానుసారంగా వచ్చే ప్రతి ఒక్క పాట, తామన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని మరింత పెంచాయి. మైనస్ పాయింట్స్: సినిమా కథలో కొత్తదనం పెద్దగా కనపడదు. కథనం తర్వాత ఏం జరుగుతుంది అనేది సులభంగానే ఊహించవచ్చు. చాలా ప్రేమ కథల్లానే ప్రేమికులు విడిపోవడం, అర్థం చేసుకొని తిరిగి కలుసుకోవడం వంటి ప్లాట్ చాలా సినిమాల్లో మనం చూసిందే. ద్వితీయార్థంలో కూడా కథనం కొంత నెమ్మదిస్తుంది. బలవంతంగా 2 కీలక సీన్లను కథనంలో ఇరికించినట్లుంటుంది. ఎక్కువ శాతం డ్రామాతో నడిచే ఈ సినిమా మాస్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోవచ్చు. అంతకుమించి ఈ చిత్రంలో పెద్దగా బలహీనతలు కనపడవు. సాంకేతిక వర్గం: దర్శకుడు వెంకీ అట్లూరి మంచి కథనాన్ని, సంభాషణల్ని, బలమైన ముఖ్య పాత్రల్ని, ఎమోషనల్ సన్నివేశాలను రాసుకొని రచయితగా సక్సెస్ అయ్యాడు. అలాగే అనుకున్న కథను అందంగా ఆకర్షణీయంగా తెరకెక్కించిన దర్శకుడుగాను విజయాన్ని అందించుకున్నాడు. ఈ సినిమాతో అతను ప్రేమ కథని బాగా డీల్ చేయగలని నేర్పించుకున్నాడు. సంగీత దర్శకుడు తమన్ ఉన్న అన్ని పాటలకు మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సంగీతాన్ని, ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ను అందించి ఇంప్రెస్ చేశాడు. కెమెరామెన్ జార్జ్ ప్రతి సన్నివేశాన్ని అందంగా కెమెరాలు బంధించాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లండన్ కథనాన్ని బాగా చూపించాడు. ఎడిటింగ్ బాగానే ఉంది. ప్రసాద్ గారు పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. చివరిగా కంక్లూజన్ చూస్తే, వరుణ్ తేజ్ చేసిన ఈ తొలి ప్రేమ చిత్రం అతని కెరీర్లో మరో మర్చిపోలేని విజయవంతంగా నిలుస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. వెంకీ అట్లూరి రాసుకున్న కథ, కథనాలు, సన్నివేశాలు, డైలాగ్స్, చిత్రాన్ని తెరకెక్కించిన తీరు, యువతలో పుట్టే తొలి ప్రేమలో అందమైన ఎమోషన్, వరుణ్ తేజ్ రాశి ఖన్నాల పర్ఫార్మెన్స్, తమన్ సంగీతం, జార్జ్ కెమెరా పనితనం, నవ్వించే కామెడీ, ఇందులో ఆకట్టుకునే అంశాలు కాగా నెమ్మదిగా డ్రామా రెగ్యులర్ మాస్ ప్రేక్షకుల్ని కొంత కనెక్ట్ కాకపోవచ్చు. మొత్తం మీద ఈ తొలి ప్రేమ మెజారిటీ ప్రేక్షకుల మనసుల్ని తాకుతుంది. వైజాగ్ నుండి హైదరాబాద్కు వెళ్లే సమయంలో ఆదిత్య అనగా వరుణ్ తేజ్ కు, వర్ష అనగా రాశి ఖన్నా పరిచయం అవుతుంది. ఆదిత్య తొలి చూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. కొన్ని కారణాల వల్ల అది ఆమెను మిస్ అవుతాడు. ఆ తర్వాత అతను చదివే ఇంజనీరింగ్ కాలేజీలోనే వర్ష చేయడంతో మళ్ళీ వీరి ప్రేమ ప్రయాణం మొదలవుతుంది. వర్ష కూడా ఆదిని ప్రేమిస్తుంది, కానీ కాలేజీలో జరిగిన కొన్ని సంఘటనల వలన ఇద్దరి మధ్య మనస్పర్ధలు మొదలై విడిపోతారు. ఆ బాధతో ఆది తనకిష్టమైన జీవితాన్ని వెతుక్కుంటూ లండన్ వెళ్ళిపోతాడు. మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత వర్ష ఆదికి కనిపిస్తుంది. అసలు ఆది వర్ష ఎందుకు విడిపోయారు? 6 ఏళ్ల తర్వాత కలిసిన వీరు ఒకరినొకరు అర్థం చేసుకుని ఎలా ఒకటయ్యారనేది మిగతా కథ. ప్లస్ పాయింట్స్: దర్శకుడు వెంకీ అట్లూరి రచయితగా పూర్తి స్థాయిలో సక్సెస్ కావడంలో తొలి ప్రేమ అనే కాన్సెప్ట్ బాగా పండింది. ఈ తరం యువతలో పుట్టే తొలి ప్రేమ ఎలా ఉంటుంది? అది చిన్న చిన్న కారణాల వలన ఎందుకు బ్రేక్ అవుతుంది? విడిపోయిన తర్వాత కూడా ప్రేమికులను ఆ తొలి ప్రేమ ఎలా నిలుపుతుంది అనే అంశాన్ని చాలా ఆసక్తికరంగా చూపించారు ఆయన. వరుణ్ తేజ్ రాశి ఖన్నాల సహజమైన నటన సినిమాకు ప్రేక్షకుల్ని మరింత దగ్గరయ్యేలా చేసింది. ముఖ్యంగా వయసు పెరిగి ప్రేమ విలువ తెలిసే సమయంలో
తొలి ప్రేమను నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు పడే తపన, వరుణ్ తేజ్ పాత్రలో అతని ఈగోకి ప్రేమకి మధ్యన జరిగే ఘర్షణ, వాటి తాలూకు సన్నివేశాలు ఇంప్రెస్ చేస్తాయి. సినిమా ఆరంభం నుంచి చివరి వరకు వరుణ్ రాశీల మధ్యన కెమిస్ట్రీ గొప్పగా పండి ప్రేక్షకుల్ని వాళ్ళ తొలి ప్రేమను తప్పక గుర్తు చేస్తుంది. ఈ ప్రేమ కథకి తోడు ఫస్ట్ హాఫ్లో కాలేజ్ బ్యాక్డ్రాప్లో విద్యులేఖ రామన్ కామెడీ ట్రాక్, సెకండ్ హాఫ్లో హైపర్ ఆది ప్రియదర్శి నరేష్ల హాస్యం బాగానే పనిచేసి వినోదాన్ని అందించాయి. లండన్లో జరిగే ద్వితీయార్థం మొత్తం అందంగా ఆకర్షణీయంగా ఉంది. ప్రేమ తాలూకు డైలాగులు, సందర్భానుసారంగా వచ్చే ప్రతి ఒక్క పాట, థామన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని మరింత పెంచాయి. మైనస్ పాయింట్స్: సినిమా కథలో కొత్తదనం పెద్దగా కనపడదు. కథనం తర్వాత ఏం జరుగుతుంది అనేది సులభంగానే ఊహించవచ్చు. చాలా ప్రేమ కథల్లానే ప్రేమికులు విడిపోవడం, అర్థం చేసుకొని తిరిగి కలిసిపోవడం వంటి ప్లాట్ చాలా సినిమాల్లో మనం చూసిందే. ద్వితీయార్థంలో కూడా కథనం కొంత నెమ్మదిస్తుంది. బలవంతంగా రెండు కీలక సీన్లను కథనంలో ఇరికించినట్లుంటుంది. ఎక్కువ శాతం డ్రామాతో నడిచే ఈ సినిమా మాస్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోవచ్చు. అంతకుమించి ఈ చిత్రంలో పెద్దగా బలహీనతలు కనపడవు. సాంకేతిక వర్గం: దర్శకుడు వెంకీ అట్లూరి మంచి కథనాన్ని, సంభాషణల్ని, బలమైన ముఖ్య పాత్రల్ని, ఎమోషనల్ సన్నివేశాలను రాసుకొని రచయితగా సక్సెస్ అయ్యాడు. అలాగే అనుకున్న కథను అందంగా ఆకర్షణీయంగా తెరకెక్కించిన దర్శకుడుగాను విజయాన్ని అందించుకున్నాడు. ఈ సినిమాతో అతను ప్రేమ కథని బాగా డీల్ చేయగలని నేర్పించుకున్నాడు. సంగీత దర్శకుడు తమన్ ఉన్న అన్ని పాటలకు మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సంగీతాన్ని, ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ను అందించి ఇంప్రెస్ చేశాడు. కెమెరామెన్ జార్జ్ ప్రతి సన్నివేశాన్ని అందంగా కెమెరాలు బంధించాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లండన్ కథనాన్ని బాగా చూపించాడు. ఎడిటింగ్ బాగానే ఉంది. ప్రసాద్ గారు పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. చివరిగా కంక్లూజన్ చూస్తే, వరుణ్ తేజ్ చేసిన ఈ తొలి ప్రేమ చిత్రం అతని కెరీర్లో మరో మర్చిపోలేని విజయవంతంగా నిలుస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. వెంకీ అట్లూరి రాసుకున్న కథ, కథనాలు, సన్నివేశాలు, డైలాగ్స్, చిత్రాన్ని తెరకెక్కించిన తీరు, యువతలో పుట్టే తొలి ప్రేమలో అందమైన ఎమోషన్, వరుణ్ తేజ్ రాశిఖన్నాల పర్ఫార్మెన్స్, తమన్ సంగీతం, జార్జ్ కెమెరా పనితనం, నవ్వించే కామెడీ, ఇందులో ఆకట్టుకునే అంశాలు కాగా నెమ్మదిగా డ్రామా రెగ్యులర్ మాస్ ప్రేక్షకుల్ని కొంత కనెక్ట్ కాకపోవచ్చు. మొత్తం మీద ఈ తొలి ప్రేమ మెజారిటీ ప్రేక్షకుల మనసుల్ని తాకుతుంది. నూలి: వైజాగ్ నుండి హైదరాబాద్కు వెళ్లే సమయంలో ఆదిత్య అనగా వరుణ్ తేజ్కు వర్ష అనగా రాశిఖన్న పరిచయం అవుతుంది. ఆదిత్య తొలిచూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. కొన్ని కారణాల వల్ల అది ఆమెను మిస్ అవుతాడు. ఆ తర్వాత అతను చదివే ఇంజనీరింగ్ కాలేజీలోనే వర్ష చేయడంతో మళ్ళీ వీరి ప్రేమ ప్రయాణం మొదలవుతుంది. వర్ష కూడా ఆదిని ప్రేమిస్తుంది. కానీ కాలేజీలో జరిగిన కొన్ని సంఘటనల వలన ఇద్దరి మధ్య మనస్పర్ధలు మొదలై విడిపోతారు. ఆ బాధతో ఆది తనకిష్టమైన జీవితాన్ని వెతుక్కుంటూ లండన్ వెళ్ళిపోతాడు. మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత వర్ష ఆదికి కనిపిస్తుంది. అసలు ఆది వర్ష ఎందుకు విడిపోయారు, 6 ఏళ్ల తర్వాత కలిసిన వీరు ఒకరినొకరు అర్థం చేసుకుని ఎలా ఒకటయ్యారనేది మిగతా కథ. ప్లస్ పాయింట్స్: దర్శకుడు వెంకీ అట్లూరి రచయితగా పూర్తి స్థాయిలో సక్సెస్ కావడంలో తొలి ప్రేమ అనే కాన్సెప్ట్ బాగా పండింది. ఈ తరం యువతలో పుట్టే తొలి ప్రేమ ఎలా ఉంటుంది, అది చిన్న చిన్న కారణాల వలన ఎందుకు బ్రేక్ అవుతుంది, విడిపోయిన తర్వాత కూడా ప్రేమికులను ఆ తొలి ప్రేమ ఎలా నిలుపుతుంది అనే అంశాన్ని చాలా ఆసక్తికరంగా చూపించారు ఆయన. వరుణ్ తేజ్ రాశిఖన్నాల సహజమైన నటన సినిమాకు ప్రేక్షకుల్ని మరింత దగ్గరయ్యేలా చేసింది. ముఖ్యంగా వయసు పెరిగి ప్రేమ విలువ తెలిసే సమయంలో తొలి ప్రేమను నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు పడే తపన, వరుణ్ తేజ్ పాత్రలో అతని ఈగోకి ప్రేమకి మధ్యన జరిగే ఘర్షణ, వాటి తాలూకు సన్నివేశాలు ఇంప్రెస్ చేస్తాయి. సినిమా ఆరంభం నుంచి చివరి వరకు వరుణ్ రాశీల మధ్యన కెమిస్ట్రీ గొప్పగా పండి ప్రేక్షకుల్ని వాళ్ళ తొలి ప్రేమను తప్పక గుర్తు చేస్తుంది. ఈ ప్రేమ కథకి తోడు ఫస్ట్ హాఫ్లో కాలేజ్ బ్యాక్డ్రాప్లో విద్యులేఖ రామన్ కామెడీ ట్రాక్, సెకండ్ హాఫ్లో హైపర్ ఆది ప్రియదర్శి నరేష్ల హాస్యం బాగానే పనిచేసి వినోదాన్ని అందించాయి. లండన్లో జరిగే ద్వితీయార్థం మొత్తం అందంగా ఆకర్షణీయంగా ఉంది. ప్రేమ తాలూకు డైలాగులు, సందర్భానుసారంగా వచ్చే ప్రతి ఒక్క పాట, థామన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని మరింత పెంచాయి. మైనస్ పాయింట్స్: సినిమా కథలో కొత్తదనం పెద్దగా కనపడదు. కథనం తర్వాత ఏం జరుగుతుంది అనేది సులభంగానే ఊహించవచ్చు. చాలా ప్రేమ కథల్లానే ప్రేమికులు విడిపోవడం, అర్థం చేసుకొని తిరిగి కలిసిపోవడం వంటి ప్లాట్ చాలా సినిమాల్లో మనం చూసిందే. ద్వితీయార్థంలో కూడా కథనం కొంత నెమ్మదిస్తుంది. బలవంతంగా రెండు కీలక సీన్లను కథనంలో ఇరికించినట్లుంటుంది. ఎక్కువ శాతం డ్రామాతో నడిచే ఈ సినిమా మాస్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోవచ్చు. అంతకుమించి ఈ చిత్రంలో పెద్దగా బలహీనతలు కనపడవు. సాంకేతిక వర్గం: దర్శకుడు వెంకీ అట్లూరి మంచి కథనాన్ని, సంభాషణల్ని, బలమైన ముఖ్య పాత్రల్ని, ఎమోషనల్ సన్నివేశాలను రాసుకొని రచయితగా సక్సెస్ అయ్యాడు. అలాగే అనుకున్న కథను అందంగా ఆకర్షణీయంగా తెరకెక్కించిన దర్శకుడుగాను విజయాన్ని అందించుకున్నాడు. ఈ సినిమాతో అతను ప్రేమ కథని బాగా డీల్ చేయగలని నేర్పించుకున్నాడు. సంగీత దర్శకుడు తమన్
ఉన్న అన్ని పాటలకు మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సంగీతాన్ని, ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ను అందించి ఇంప్రెస్ చేశాడు. కెమెరామెన్ జార్జ్ ప్రతి సన్నివేశాన్ని అందంగా కెమెరాలు బంధించాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లండన్ కథనాన్ని బాగా చూపించాడు. ఎడిటింగ్ బాగానే ఉంది. ప్రసాద్ గారు పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. చివరిగా కంక్లూజన్ చూస్తే, వరుణ్ తేజ్ చేసిన ఈ తొలి ప్రేమ చిత్రం అతని కెరీర్లో మరో మర్చిపోలేని విజయవంతంగా నిలుస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. వెంకీ అట్లూరి రాసుకున్న కథ, కథనాలు, సన్నివేశాలు, డైలాగ్స్, చిత్రాన్ని తెరకెక్కించిన తీరు, యువతలో పుట్టే తొలి ప్రేమలో అందమైన ఎమోషన్, వరుణ్ తేజ్ రాశి ఖన్నాల పర్ఫార్మెన్స్, తమన్ సంగీతం, జార్జ్ కెమెరా పనితనం, నవ్వించే కామెడీ, ఇందులో ఆకట్టుకునే అంశాలు కాగా నెమ్మదిగా డ్రామా రెగ్యులర్ మాస్ ప్రేక్షకుల్ని కొంత కనెక్ట్ కాకపోవచ్చు. మొత్తం మీద ఈ తొలి ప్రేమ మెజారిటీ ప్రేక్షకుల మనసుల్ని తాకుతుంది. నూలి వైజాగ్ నుండి హైదరాబాద్కు వెళ్లే సమయంలో ఆదిత్య అనగా వరుణ్ తేజ్కు వర్ష అనగా రాశి ఖన్నా పరిచయం అవుతుంది. ఆదిత్య తొలి చూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. కొన్ని కారణాల వల్ల అది ఆమెను మిస్ అవుతాడు. ఆ తర్వాత అతను చదివే ఇంజనీరింగ్ కాలేజీలోనే వర్ష చేయడంతో మళ్ళీ వీరి ప్రేమ ప్రయాణం మొదలవుతుంది. వర్ష కూడా ఆదిని ప్రేమిస్తుంది. కానీ కాలేజీలో జరిగిన కొన్ని సంఘటనల వలన ఇద్దరి మధ్య మనస్పర్ధలు మొదలై విడిపోతారు. ఆ బాధతో ఆది తనకిష్టమైన జీవితాన్ని వెతుక్కుంటూ లండన్ వెళ్ళిపోతాడు. మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత వర్ష ఆదికి కనిపిస్తుంది. అసలు ఆది వర్ష ఎందుకు విడిపోయారు? 6 ఏళ్ల తర్వాత కలిసిన వీరు ఒకరినొకరు అర్థం చేసుకుని ఎలా ఒకటయ్యారనేది మిగతా కథ. ప్లస్ పాయింట్స్: దర్శకుడు వెంకీ అట్లూరి రచయితగా పూర్తి స్థాయిలో సక్సెస్ కావడంలో తొలి ప్రేమ అనే కాన్సెప్ట్ బాగా పండింది. ఈ తరం యువతలో పుట్టే తొలి ప్రేమ ఎలా ఉంటుంది? అది చిన్న చిన్న కారణాల వలన ఎందుకు బ్రేక్ అవుతుంది? విడిపోయిన తర్వాత కూడా ప్రేమికులను ఆ తొలి ప్రేమ ఎలా నిలుపుతుంది అనే అంశాన్ని చాలా ఆసక్తికరంగా చూపించారు ఆయన. వరుణ్ తేజ్ రాశి ఖన్నాల సహజమైన నటన సినిమాకు ప్రేక్షకుల్ని మరింత దగ్గరయ్యేలా చేసింది. ముఖ్యంగా వయసు పెరిగి ప్రేమ విలువ తెలిసే సమయంలో తొలి ప్రేమను నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు పడే తపన, వరుణ్ తేజ్ పాత్రలో అతని ఈగోకి ప్రేమకి మధ్యన జరిగే ఘర్షణ, వాటి తాలూకు సన్నివేశాలు ఇంప్రెస్ చేస్తాయి. సినిమా ఆరంభం నుంచి చివరి వరకు వరుణ్ రాశిన మధ్యన కెమిస్ట్రీ గొప్పగా పండి ప్రేక్షకుల్ని వాళ్ళ తొలి ప్రేమను తప్పక గుర్తు చేస్తుంది. ఈ ప్రేమ కథకి తోడు ఫస్ట్ హాఫ్లో కాలేజ్ బ్యాక్డ్రాప్లో విద్యులేఖ రామన్ కామెడీ ట్రాక్, సెకండ్ హాఫ్లో హైపర్ ఆది, ప్రియదర్శి, నరేష్ల హాస్యం బాగానే పనిచేసి వినోదాన్ని అందించాయి. లండన్లో జరిగే ద్వితీయార్థం మొత్తం అందంగా ఆకర్షణీయంగా ఉంది. ప్రేమ తాలూకు డైలాగులు, సందర్భానుసారంగా వచ్చే ప్రతి ఒక్క పాట, తామన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని మరింత పెంచాయి. మైనస్ పాయింట్స్: సినిమా కథలో కొత్తదనం పెద్దగా కనపడదు. కథనం తర్వాత ఏం జరుగుతుంది అనేది సులభంగానే ఊహించవచ్చు. చాలా ప్రేమ కథల్లానే ప్రేమికులు విడిపోవడం, అర్థం చేసుకొని తిరిగి కలిసిపోవడం వంటి ప్లాట్ చాలా సినిమాల్లో మనం చూసిందే. ద్వితీయార్థంలో కూడా కథనం కొంత నెమ్మదిస్తుంది. బలవంతంగా 2 కీలక సీన్లను కథనంలో ఇరికించినట్లుంటుంది. ఎక్కువ శాతం డ్రామాతో నడిచే ఈ సినిమా మాస్ ప్రేక్షకుల్ని పెద్దగా ఆకట్టుకోకపోవచ్చు. అంతకుమించి ఈ చిత్రంలో పెద్దగా బలహీనతలు కనపడవు. సాంకేతిక వర్గం: దర్శకుడు వెంకీ అట్లూరి మంచి కథనాన్ని, సంభాషణల్ని, బలమైన ముఖ్య పాత్రల్ని, ఎమోషనల్ సన్నివేశాలను రాసుకొని రచయితగా సక్సెస్ అయ్యాడు. అలాగే అనుకున్న కథను అందంగా ఆకర్షణీయంగా తెరకెక్కించిన దర్శకుడుగాను విజయాన్ని అందించుకున్నాడు. ఈ సినిమాతో అతను ప్రేమ కథని బాగా డీల్ చేయగలని నేర్పించుకున్నాడు. సంగీత దర్శకుడు తమన్ ఉన్న అన్ని పాటలకు మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సంగీతాన్ని, ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ను అందించి ఇంప్రెస్ చేశాడు. కెమెరామెన్ జార్జ్ ప్రతి సన్నివేశాన్ని అందంగా కెమెరాలు బంధించాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లండన్ కథనాన్ని బాగా చూపించాడు. ఎడిటింగ్ బాగానే ఉంది. ప్రసాద్ గారు పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. చివరిగా కంక్లూజన్ చూస్తే, వరుణ్ తేజ్ చేసిన ఈ తొలి ప్రేమ చిత్రం అతని కెరీర్లో మరో మర్చిపోలేని విజయవంతంగా నిలుస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. వెంకీ అట్లూరి రాసుకున్న కథ, కథనాలు, సన్నివేశాలు, డైలాగ్స్, చిత్రాన్ని తెరకెక్కించిన తీరు, యువతలో పుట్టే తొలి ప్రేమలో అందమైన ఎమోషన్, వరుణ్ తేజ్ రాశి ఖన్నాల పర్ఫార్మెన్స్, తమన్ సంగీతం, జార్జ్ కెమెరా పనితనం, నవ్వించే కామెడీ, ఇందులో ఆకట్టుకునే అంశాలు కాగా నెమ్మదిగా డ్రామా రెగ్యులర్ మాస్ ప్రేక్షకుల్ని కొంత కనెక్ట్ కాకపోవచ్చు. మొత్తం మీద ఈ తొలి ప్రేమ మెజారిటీ ప్రేక్షకుల మనసుల్ని తాకుతుంది. నూలి వైజాగ్ నుండి హైదరాబాద్కు వెళ్లే సమయంలో ఆదిత్య అనగా వరుణ్ తేజ్కు వర్ష అనగా రాశి ఖన్నా పరిచయం అవుతుంది. ఆదిత్య తొలి చూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. కొన్ని కారణాల వల్ల అది ఆమెను మిస్ అవుతాడు. ఆ తర్వాత అతను చదివే ఇంజనీరింగ్ కాలేజీలోనే వర్ష చేయడంతో మళ్ళీ వీరి ప్రేమ ప్రయాణం మొదలవుతుంది. వర్ష కూడా ఆదిని ప్రేమిస్తుంది. కానీ కాలేజీలో జరిగిన కొన్ని సంఘటనల వలన ఇద్దరి మధ్య మనస్పర్ధలు మొదలై విడిపోతారు. ఆ బాధతో ఆది తనకిష్టమైన జీవితాన్ని వెతుక్కుంటూ లండన్ వెళ్ళిపోతాడు. మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత వర్ష ఆదికి కనిపిస్తుంది. అసలు ఆది వర్ష ఎందుకు విడిపోయారు? 6 ఏళ్ల తర్వాత కలిసిన వీరు ఒకరినొకరు అర్థం చేసుకుని ఎలా ఒకటయ్యారనేది మిగతా కథ. ప్లస్ పాయింట్స్: దర్శకుడు వెంకీ అట్లూరి రచయితగా పూర్తి స్థాయిలో
సక్సెస్ కావడంలో తొలి ప్రేమ అనే కాన్సెప్ట్ బాగా పండింది. ఈ తరం యువతలో పుట్టే తొలి ప్రేమ ఎలా ఉంటుంది? అది చిన్న చిన్న కారణాల వలన ఎందుకు బ్రేక్ అవుతుంది? విడిపోయిన తర్వాత కూడా ప్రేమికులను ఆ తొలి ప్రేమ ఎలా నిలుపుతుంది అనే అంశాన్ని చాలా ఆసక్తికరంగా చూపించారు ఆయన. వరుణ్ తేజ్ రాశి ఖన్నాల సహజమైన నటన సినిమాకు ప్రేక్షకుల్ని మరింత దగ్గరయ్యేలా చేసింది. ముఖ్యంగా వయసు పెరిగి ప్రేమ విలువ తెలిసే సమయంలో తొలి ప్రేమను నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు పడే తపన, వరుణ్ తేజ్ పాత్రలో అతని ఈగోకి ప్రేమకి మధ్యన జరిగే ఘర్షణ, వాటి తాలూకు సన్నివేశాలు ఇంప్రెస్ చేస్తాయి. సినిమా ఆరంభం నుంచి చివరి వరకు వరుణ్ రాశిన మధ్యన కెమిస్ట్రీ గొప్పగా పండి ప్రేక్షకుల్ని వాళ్ళ తొలి ప్రేమను తప్పక గుర్తు చేస్తుంది. ఈ ప్రేమ కథకి తోడు ఫస్ట్ హాఫ్లో కాలేజ్ బ్యాక్డ్రాప్లో విద్యులేఖ రామన్ కామెడీ ట్రాక్, సెకండ్ హాఫ్లో హైపర్ ఆది ప్రియదర్శి నరేష్ల హాస్యం బాగానే పనిచేసి వినోదాన్ని అందించాయి. లండన్లో జరిగే ద్వితీయార్థం మొత్తం అందంగా ఆకర్షణీయంగా ఉంది. ప్రేమ తాలూకు డైలాగులు, సందర్భానుసారంగా వచ్చే ప్రతి ఒక్క పాట, థామన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని మరింత పెంచాయి. మైనస్ పాయింట్స్: సినిమా కథలో కొత్తదనం పెద్దగా కనపడదు. కథనం తర్వాత ఏం జరుగుతుంది అనేది సులభంగానే ఊహించవచ్చు. చాలా ప్రేమ కథల్లానే ప్రేమికులు విడిపోవడం, అర్థం చేసుకొని తిరిగి కలిసిపోవడం వంటి ప్లాట్ చాలా సినిమాలు మనం చూసిందే. ద్వితీయార్థంలో కూడా కథనం కొంత నెమ్మదిస్తుంది. బలవంతంగా రెండు కీలక సీన్లను కథనంలో ఇరికించినట్లుంటుంది. ఎక్కువ శాతం డ్రామాతో నడిచే ఈ సినిమా మాస్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోవచ్చు. అంతకుమించి ఈ చిత్రంలో పెద్దగా బలహీనతలు కనపడవు. సాంకేతిక వర్గం: దర్శకుడు వెంకీ అట్లూరి మంచి కథనాన్ని, సంభాషణల్ని, బలమైన ముఖ్య పాత్రల్ని, ఎమోషనల్ సన్నివేశాలను రాసుకొని రచయితగా సక్సెస్ అయ్యాడు. అలాగే అనుకున్న కథను అందంగా ఆకర్షణీయంగా తెరకెక్కించిన దర్శకుడుగాను విజయాన్ని అందించుకున్నాడు. ఈ సినిమాతో అతను ప్రేమ కథని బాగా డీల్ చేయగలని నేర్పించుకున్నాడు. సంగీత దర్శకుడు తమన్ ఉన్న అన్ని పాటలకు మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సంగీతాన్ని, ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ను అందించి ఇంప్రెస్ చేశాడు. కెమెరామెన్ జార్జ్ ప్రతి సన్నివేశాన్ని అందంగా కెమెరాలు బంధించాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లండన్ కథనాన్ని బాగా చూపించాడు. ఎడిటింగ్ బాగానే ఉంది. ప్రసాద్ గారు పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. చివరిగా కంక్లూజన్ చూస్తే, వరుణ్ తేజ్ చేసిన ఈ తొలి ప్రేమ చిత్రం అతని కెరీర్లో మరో మర్చిపోలేని విజయవంతంగా నిలుస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. వెంకీ అట్లూరి రాసుకున్న కథ, కథనాలు, సన్నివేశాలు, డైలాగ్స్, చిత్రాన్ని తెరకెక్కించిన తీరు, యువతలో పుట్టే తొలి ప్రేమలో అందమైన ఎమోషన్, వరుణ్ తేజ్ రాశి ఖన్నాల పర్ఫార్మెన్స్, తమన్ సంగీతం, జార్జ్ కెమెరా పనితనం, నవ్వించే కామెడీ, ఇందులో ఆకట్టుకునే అంశాలు కాగా నెమ్మదిగా డ్రామా రెగ్యులర్ మాస్ ప్రేక్షకుల్ని కొంత కనెక్ట్ కాకపోవచ్చు. మొత్తం మీద ఈ తొలి ప్రేమ మెజారిటీ ప్రేక్షకుల మనసుల్ని తాకుతుంది. నూలి: వైజాగ్ నుండి హైదరాబాద్కు వెళ్లే సమయంలో ఆదిత్య అనగా వరుణ్ తేజ్కు వర్ష అనగా రాశి ఖన్నా పరిచయం అవుతుంది. ఆదిత్య తొలిచూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. కొన్ని కారణాల వల్ల అది ఆమెను మిస్ అవుతాడు. ఆ తర్వాత అతను చదివే ఇంజనీరింగ్ కాలేజీలోనే వర్ష చేయడంతో మళ్ళీ వీరి ప్రేమ ప్రయాణం మొదలవుతుంది. వర్ష కూడా ఆదిని ప్రేమిస్తుంది. కానీ కాలేజీలో జరిగిన కొన్ని సంఘటనల వలన ఇద్దరి మధ్య మనస్పర్ధలు మొదలై విడిపోతారు. ఆ బాధతో ఆది తనకిష్టమైన జీవితాన్ని వెతుక్కుంటూ లండన్ వెళ్ళిపోతాడు. మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత వర్ష ఆదికి కనిపిస్తుంది. అసలు ఆది వర్ష ఎందుకు విడిపోయారు? 6 ఏళ్ల తర్వాత కలిసిన వీరు ఒకరినొకరు అర్థం చేసుకుని ఎలా ఒకటయ్యారు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్స్: దర్శకుడు వెంకీ అట్లూరి రచయితగా పూర్తి స్థాయిలో సక్సెస్ కావడంలో తొలి ప్రేమ అనే కాన్సెప్ట్ బాగా పండింది. ఈ తరం యువతలో పుట్టే తొలి ప్రేమ ఎలా ఉంటుంది? అది చిన్న చిన్న కారణాల వలన ఎందుకు బ్రేక్ అవుతుంది? విడిపోయిన తర్వాత కూడా ప్రేమికులను ఆ తొలి ప్రేమ ఎలా నిలుపుతుంది అనే అంశాన్ని చాలా ఆసక్తికరంగా చూపించారు ఆయన. వరుణ్ తేజ్ రాశి ఖన్నాల సహజమైన నటన సినిమాకు ప్రేక్షకుల్ని మరింత దగ్గరయ్యేలా చేసింది. ముఖ్యంగా వయసు పెరిగి ప్రేమ విలువ తెలిసే సమయంలో తొలి ప్రేమను నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు పడే తపన, వరుణ్ తేజ్ పాత్రలో అతని ఈగోకి ప్రేమకి మధ్యన జరిగే ఘర్షణ, వాటి తాలూకు సన్నివేశాలు ఇంప్రెస్ చేస్తాయి. సినిమా ఆరంభం నుంచి చివరి వరకు వరుణ్ రాశిన మధ్యన కెమిస్ట్రీ గొప్పగా పండి ప్రేక్షకుల్ని వాళ్ళ తొలి ప్రేమను తప్పక గుర్తు చేస్తుంది. ఈ ప్రేమ కథకి తోడు ఫస్ట్ హాఫ్లో కాలేజ్ బ్యాక్డ్రాప్లో విద్యులేఖ రామన్ కామెడీ ట్రాక్, సెకండ్ హాఫ్లో హైపర్ ఆది ప్రియదర్శి నరేష్ల హాస్యం బాగానే పనిచేసి వినోదాన్ని అందించాయి. లండన్లో జరిగే ద్వితీయార్థం మొత్తం అందంగా ఆకర్షణీయంగా ఉంది. ప్రేమ తాలూకు డైలాగులు, సందర్భానుసారంగా వచ్చే ప్రతి ఒక్క పాట, థామన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని మరింత పెంచాయి. మైనస్ పాయింట్స్: సినిమా కథలో కొత్తదనం పెద్దగా కనపడదు. కథనం తర్వాత ఏం జరుగుతుంది అనేది సులభంగానే ఊహించవచ్చు. చాలా ప్రేమ కథల్లానే ప్రేమికులు విడిపోవడం, అర్థం చేసుకొని తిరిగి కలిసిపోవడం వంటి ప్లాట్ చాలా సినిమాలు మనం చూసిందే. ద్వితీయార్థంలో కూడా కథనం కొంత నెమ్మదిస్తుంది. బలవంతంగా రెండు కీలక సీన్లను కథనంలో ఇరికించినట్లుంటుంది. ఎక్కువ శాతం డ్రామాతో నడిచే ఈ సినిమా మాస్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోవచ్చు. అంతకుమించి ఈ చిత్రంలో పెద్దగా బలహీనతలు కనపడవు.
సాంకేతిక వర్గం. దర్శకుడు వెంకీ అట్లూరి మంచి కథనాన్ని, సంభాషణల్ని, బలమైన ముఖ్య పాత్రల్ని, ఎమోషనల్ సన్నివేశాలను రాసుకొని రచయితగా సక్సెస్ అయ్యాడు. అలాగే అనుకున్న కథను అందంగా ఆకర్షణీయంగా తెరకెక్కించిన దర్శకుడుగాను విజయాన్ని అందించుకున్నాడు. ఈ సినిమాతో అతను ప్రేమ కథని బాగా డీల్ చేయగలని నేర్పించుకున్నాడు. సంగీత దర్శకుడు తమన్ ఉన్న అన్ని పాటలకు మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సంగీతాన్ని, ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ను అందించి ఇంప్రెస్ చేశాడు. కెమెరామెన్ జార్జ్ ప్రతి సన్నివేశాన్ని అందంగా కెమెరాలు బంధించాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లండన్ కథనాన్ని బాగా చూపించాడు. ఎడిటింగ్ బాగానే ఉంది. ప్రసాద్ గారు పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. చివరిగా కంక్లూజన్ చూస్తే, వరుణ్ తేజ్ చేసిన ఈ తొలి ప్రేమ చిత్రం అతని కెరీర్లో మరో మర్చిపోలేని విజయవంతంగా నిలుస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. వెంకీ అట్లూరి రాసుకున్న కథ, కథనాలు, సన్నివేశాలు, డైలాగ్స్, చిత్రాన్ని తెరకెక్కించిన తీరు, యువతలో పుట్టే తొలి ప్రేమలో అందమైన ఎమోషన్, వరుణ్ తేజ్, రాశి ఖన్నాల పర్ఫార్మెన్స్, తమన్ సంగీతం, జార్జ్ కెమెరా పనితనం, నవ్వించే కామెడీ, ఇందులో ఆకట్టుకునే అంశాలు కాగా నెమ్మదిగా డ్రామా రెగ్యులర్ మాస్ ప్రేక్షకుల్ని కొంత కనెక్ట్ కాకపోవచ్చు. మొత్తం మీద ఈ తొలి ప్రేమ మెజారిటీ ప్రేక్షకుల మనసుల్ని తాకుతుంది. నూలి వైజాగ్ నుండి హైదరాబాద్కు వెళ్లే సమయంలో ఆదిత్య అనగా వరుణ్ తేజ్కు వర్ష అనగా రాశి ఖన్నా పరిచయం అవుతుంది. ఆదిత్య తొలి చూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. కొన్ని కారణాల వల్ల అది ఆమెను మిస్ అవుతాడు. ఆ తర్వాత అతను చదివే ఇంజనీరింగ్ కాలేజీలోనే వర్ష చేయడంతో మళ్ళీ వీరి ప్రేమ ప్రయాణం మొదలవుతుంది. వర్ష కూడా ఆదిని ప్రేమిస్తుంది. కానీ కాలేజీలో జరిగిన కొన్ని సంఘటనల వలన ఇద్దరి మధ్య మనస్పర్ధలు మొదలై విడిపోతారు. ఆ బాధతో ఆది తనకిష్టమైన జీవితాన్ని వెతుక్కుంటూ లండన్ వెళ్ళిపోతాడు. మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత వర్ష ఆదికి కనిపిస్తుంది. అసలు ఆది వర్ష ఎందుకు విడిపోయారు? 6 ఏళ్ల తర్వాత కలిసిన వీరు ఒకరినొకరు అర్థం చేసుకుని ఎలా ఒకటయ్యారనేది మిగతా కథ. ప్లస్ పాయింట్స్: దర్శకుడు వెంకీ అట్లూరి రచయితగా పూర్తి స్థాయిలో సక్సెస్ కావడంలో తొలి ప్రేమ అనే కాన్సెప్ట్ బాగా పండింది. ఈ తరం యువతలో పుట్టే తొలి ప్రేమ ఎలా ఉంటుంది? అది చిన్న చిన్న కారణాల వలన ఎందుకు బ్రేక్ అవుతుంది? విడిపోయిన తర్వాత కూడా ప్రేమికులను ఆ తొలి ప్రేమ ఎలా నిలుపుతుంది అనే అంశాన్ని చాలా ఆసక్తికరంగా చూపించారు ఆయన. వరుణ్ తేజ్, రాశి ఖన్నాల సహజమైన నటన సినిమాకు ప్రేక్షకుల్ని మరింత దగ్గరయ్యేలా చేసింది. ముఖ్యంగా వయసు పెరిగి ప్రేమ విలువ తెలిసే సమయంలో తొలి ప్రేమను నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు పడే తపన, వరుణ్ తేజ్ పాత్రలో అతని ఈగోకి ప్రేమకి మధ్యన జరిగే ఘర్షణ, వాటి తాలూకు సన్నివేశాలు ఇంప్రెస్ చేస్తాయి. సినిమా ఆరంభం నుంచి చివరి వరకు వరుణ్ రాశిన మధ్యన కెమిస్ట్రీ గొప్పగా పండి ప్రేక్షకుల్ని వాళ్ళ తొలి ప్రేమను తప్పక గుర్తు చేస్తుంది. ఈ ప్రేమ కథకి తోడు ఫస్ట్ హాఫ్లో కాలేజ్ బ్యాక్డ్రాప్లో విద్యులేఖ రామన్ కామెడీ ట్రాక్, సెకండ్ హాఫ్లో హైపర్ ఆది, ప్రియదర్శి, నరేష్ల హాస్యం బాగానే పనిచేసి వినోదాన్ని అందించాయి. లండన్లో జరిగే ద్వితీయార్థం మొత్తం అందంగా ఆకర్షణీయంగా ఉంది. ప్రేమ తాలూకు డైలాగులు, సందర్భానుసారంగా వచ్చే ప్రతి ఒక్క పాట, తామన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని మరింత పెంచాయి. మైనస్ పాయింట్స్: సినిమా కథలో కొత్తదనం పెద్దగా కనపడదు. కథనం తర్వాత ఏం జరుగుతుంది అనేది సులభంగానే ఊహించవచ్చు. చాలా ప్రేమ కథల్లానే ప్రేమికులు విడిపోవడం, అర్థం చేసుకొని తిరిగి కలుసుకోవడం వంటి ప్లాట్ చాలా సినిమాలు మనం చూసిందే. ద్వితీయార్థంలో కూడా కథనం కొంత నెమ్మదిస్తుంది. బలవంతంగా 2 కీలక సీన్లను కథనంలో ఇరికించినట్లుంటుంది. ఎక్కువ శాతం డ్రామాతో నడిచే ఈ సినిమా మాస్ ప్రేక్షకుల్ని పెద్దగా ఆకట్టుకోకపోవచ్చు. అంతకుమించి ఈ చిత్రంలో పెద్దగా బలహీనతలు కనపడవు. సాంకేతిక వర్గం: దర్శకుడు వెంకీ అట్లూరి మంచి కథనాన్ని, సంభాషణల్ని, బలమైన ముఖ్య పాత్రల్ని, ఎమోషనల్ సన్నివేశాలను రాసుకొని రచయితగా సక్సెస్ అయ్యాడు. అలాగే అనుకున్న కథను అందంగా ఆకర్షణీయంగా తెరకెక్కించిన దర్శకుడుగాను విజయాన్ని అందించుకున్నాడు. ఈ సినిమాతో అతను ప్రేమ కథని బాగా డీల్ చేయగలని నేర్పించుకున్నాడు. సంగీత దర్శకుడు తమన్ ఉన్న అన్ని పాటలకు మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సంగీతాన్ని, ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ను అందించి ఇంప్రెస్ చేశాడు. కెమెరామెన్ జార్జ్ ప్రతి సన్నివేశాన్ని అందంగా కెమెరాలు బంధించాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లండన్ కథనాన్ని బాగా చూపించాడు. ఎడిటింగ్ బాగానే ఉంది. ప్రసాద్ గారు పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. చివరిగా కంక్లూజన్ చూస్తే, వరుణ్ తేజ్ చేసిన ఈ తొలి ప్రేమ చిత్రం అతని కెరీర్లో మరో మర్చిపోలేని విజయవంతంగా నిలుస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. వెంకీ అట్లూరి రాసుకున్న కథ, కథనాలు, సన్నివేశాలు, డైలాగ్స్, చిత్రాన్ని తెరకెక్కించిన తీరు, యువతలో పుట్టే తొలి ప్రేమలో అందమైన ఎమోషన్, వరుణ్ తేజ్, రాశి ఖన్నాల పర్ఫార్మెన్స్, తమన్ సంగీతం, జార్జ్ కెమెరా పనితనం, నవ్వించే కామెడీ, ఇందులో ఆకట్టుకునే అంశాలు కాగా నెమ్మదిగా డ్రామా రెగ్యులర్ మాస్ ప్రేక్షకుల్ని కొంత కనెక్ట్ కాకపోవచ్చు. మొత్తం మీద ఈ తొలి ప్రేమ మెజారిటీ ప్రేక్షకుల మనసుల్ని తాకుతుంది. నూలి వైజాగ్ నుండి హైదరాబాద్కు వెళ్లే సమయంలో ఆదిత్య అనగా వరుణ్ తేజ్కు వర్ష అనగా రాశి ఖన్నా పరిచయం అవుతుంది. ఆదిత్య తొలి చూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. కొన్ని కారణాల వల్ల అది ఆమెను మిస్ అవుతాడు. ఆ తర్వాత అతను చదివే ఇంజనీరింగ్ కాలేజీలోనే వర్ష చేయడంతో మళ్ళీ వీరి ప్రేమ ప్రయాణం మొదలవుతుంది.
వర్ష కూడా ఆదిని ప్రేమిస్తుంది, కానీ కాలేజీలో జరిగిన కొన్ని సంఘటనల వలన ఇద్దరి మధ్య మనస్పర్ధలు మొదలై విడిపోతారు. ఆ బాధతో ఆది తనకి ఇష్టమైన జీవితాన్ని వెతుక్కుంటూ లండన్ వెళ్ళిపోతాడు. మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత వర్ష ఆదికి కనిపిస్తుంది. అసలు ఆది వర్ష ఎందుకు విడిపోయారు? 6 ఏళ్ల తర్వాత కలిసిన వీరు ఒకరినొకరు అర్థం చేసుకుని ఎలా ఒకటయ్యారనేది మిగతా కథ. ప్లస్ పాయింట్స్: దర్శకుడు వెంకీ అట్లూరి రచయితగా పూర్తి స్థాయిలో సక్సెస్ కావడంలో తొలి ప్రేమ అనే కాన్సెప్ట్ బాగా పండింది. ఈ తరం యువతలో పుట్టే తొలి ప్రేమ ఎలా ఉంటుంది? అది చిన్న చిన్న కారణాల వలన ఎందుకు బ్రేక్ అవుతుంది? విడిపోయిన తర్వాత కూడా ప్రేమికులను ఆ తొలి ప్రేమ ఎలా నిలుపుతుంది అనే అంశాన్ని చాలా ఆసక్తికరంగా చూపించారు ఆయన. వరుణ్ తేజ్ రాశి ఖన్నాల సహజమైన నటన సినిమాకు ప్రేక్షకుల్ని మరింత దగ్గరయ్యేలా చేసింది. ముఖ్యంగా వయసు పెరిగి ప్రేమ విలువ తెలిసే సమయంలో తొలి ప్రేమను నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు పడే తపన, వరుణ్ తేజ్ పాత్రలో అతని ఈగోకి ప్రేమకి మధ్యన జరిగే ఘర్షణ, వాటి తాలూకు సన్నివేశాలు ఇంప్రెస్ చేస్తాయి. సినిమా ఆరంభం నుంచి చివరి వరకు వరుణ్ రాశిన మధ్యన కెమిస్ట్రీ గొప్పగా పండి ప్రేక్షకుల్ని వాళ్ళ తొలి ప్రేమను తప్పక గుర్తు చేస్తుంది. ఈ ప్రేమ కథకి తోడు ఫస్ట్ హాఫ్లో కాలేజ్ బ్యాక్డ్రాప్లో విద్యులేఖ రామన్ కామెడీ ట్రాక్, సెకండ్ హాఫ్లో హైపర్ ఆది ప్రియదర్శి నరేష్ల హాస్యం బాగానే పనిచేసి వినోదాన్ని అందించాయి. లండన్లో జరిగే ద్వితీయార్థం మొత్తం అందంగా ఆకర్షణీయంగా ఉంది. ప్రేమ తాలూకు డైలాగులు, సందర్భానుసారంగా వచ్చే ప్రతి ఒక్క పాట, థామన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని మరింత పెంచాయి. మైనస్ పాయింట్స్: సినిమా కథలో కొత్తదనం పెద్దగా కనపడదు. కథనం తర్వాత ఏం జరుగుతుంది అనేది సులభంగానే ఊహించవచ్చు. చాలా ప్రేమ కథల్లానే ప్రేమికులు విడిపోవడం, అర్థం చేసుకొని తిరిగి కలిసిపోవడం వంటి ప్లాట్ చాలా సినిమాలు మనం చూసిందే. ద్వితీయార్థంలో కూడా కథనం కొంత నెమ్మదిస్తుంది. బలవంతంగా 2 కీలక సీన్లను కథనంలో ఇరికించినట్లుంటుంది. ఎక్కువ శాతం డ్రామాతో నడిచే ఈ సినిమా మాస్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోవచ్చు. అంతకుమించి ఈ చిత్రంలో పెద్దగా బలహీనతలు కనపడవు. సాంకేతిక వర్గం: దర్శకుడు వెంకీ అట్లూరి మంచి కథనాన్ని, సంభాషణల్ని, బలమైన ముఖ్య పాత్రల్ని, ఎమోషనల్ సన్నివేశాలను రాసుకొని రచయితగా సక్సెస్ అయ్యాడు. అలాగే అనుకున్న కథను అందంగా ఆకర్షణీయంగా తెరకెక్కించిన దర్శకుడుగాను విజయాన్ని అందించుకున్నాడు. ఈ సినిమాతో అతను ప్రేమ కథని బాగా డీల్ చేయగలని నేర్పించుకున్నాడు. సంగీత దర్శకుడు తమన్ ఉన్న అన్ని పాటలకు మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సంగీతాన్ని, ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ను అందించి ఇంప్రెస్ చేశాడు. కెమెరామెన్ జార్జ్ ప్రతి సన్నివేశాన్ని అందంగా కెమెరాలు బంధించాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లండన్ కథనాన్ని బాగా చూపించాడు. ఎడిటింగ్ బాగానే ఉంది. ప్రసాద్ గారు పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. చివరిగా కంక్లూజన్ చూస్తే, వరుణ్ తేజ్ చేసిన ఈ తొలి ప్రేమ చిత్రం అతని కెరీర్లో మరో మర్చిపోలేని విజయవంతంగా నిలుస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. వెంకీ అట్లూరి రాసుకున్న కథ, కథనాలు, సన్నివేశాలు, డైలాగ్స్, చిత్రాన్ని తెరకెక్కించిన తీరు, యువతలో పుట్టే తొలి ప్రేమలో అందమైన ఎమోషన్, వరుణ్ తేజ్ రాశి ఖన్నాల పర్ఫార్మెన్స్, తమన్ సంగీతం, జార్జ్ కెమెరా పనితనం, నవ్వించే కామెడీ, ఇందులో ఆకట్టుకునే అంశాలు కాగా నెమ్మదిగా డ్రామా రెగ్యులర్ మాస్ ప్రేక్షకుల్ని కొంత కనెక్ట్ కాకపోవచ్చు. మొత్తం మీద ఈ తొలి ప్రేమ మెజారిటీ ప్రేక్షకుల మనసుల్ని తాకుతుంది. నూలి: వైజాగ్ నుండి హైదరాబాద్కు వెళ్లే సమయంలో ఆదిత్య అనగా వరుణ్ తేజ్కు వర్ష అనగా రాశి ఖన్నా పరిచయం అవుతుంది. ఆదిత్య తొలిచూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. కొన్ని కారణాల వల్ల అది ఆమెను మిస్ అవుతాడు. ఆ తర్వాత అతను చదివే ఇంజనీరింగ్ కాలేజీలోనే వర్ష చేయడంతో మళ్ళీ వీరి ప్రేమ ప్రయాణం మొదలవుతుంది. వర్ష కూడా ఆదిని ప్రేమిస్తుంది, కానీ కాలేజీలో జరిగిన కొన్ని సంఘటనల వలన ఇద్దరి మధ్య మనస్పర్ధలు మొదలై విడిపోతారు. ఆ బాధతో ఆది తనకి ఇష్టమైన జీవితాన్ని వెతుక్కుంటూ లండన్ వెళ్ళిపోతాడు. మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత వర్ష ఆదికి కనిపిస్తుంది. అసలు ఆది వర్ష ఎందుకు విడిపోయారు? 6 ఏళ్ల తర్వాత కలిసిన వీరు ఒకరినొకరు అర్థం చేసుకుని ఎలా ఒకటయ్యారనేది మిగతా కథ. ప్లస్ పాయింట్స్: దర్శకుడు వెంకీ అట్లూరి రచయితగా పూర్తి స్థాయిలో సక్సెస్ కావడంలో తొలి ప్రేమ అనే కాన్సెప్ట్ బాగా పండింది. ఈ తరం యువతలో పుట్టే తొలి ప్రేమ ఎలా ఉంటుంది? అది చిన్న చిన్న కారణాల వలన ఎందుకు బ్రేక్ అవుతుంది? విడిపోయిన తర్వాత కూడా ప్రేమికులను ఆ తొలి ప్రేమ ఎలా నిలుపుతుంది అనే అంశాన్ని చాలా ఆసక్తికరంగా చూపించారు ఆయన. వరుణ్ తేజ్ రాశి ఖన్నాల సహజమైన నటన సినిమాకు ప్రేక్షకుల్ని మరింత దగ్గరయ్యేలా చేసింది. ముఖ్యంగా వయసు పెరిగి ప్రేమ విలువ తెలిసే సమయంలో తొలి ప్రేమను నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు పడే తపన, వరుణ్ తేజ్ పాత్రలో అతని ఈగోకి ప్రేమకి మధ్యన జరిగే ఘర్షణ, వాటి తాలూకు సన్నివేశాలు ఇంప్రెస్ చేస్తాయి. సినిమా ఆరంభం నుంచి చివరి వరకు వరుణ్ రాశిన మధ్యన కెమిస్ట్రీ గొప్పగా పండి ప్రేక్షకుల్ని వాళ్ళ తొలి ప్రేమను తప్పక గుర్తు చేస్తుంది. ఈ ప్రేమ కథకి తోడు ఫస్ట్ హాఫ్లో కాలేజ్ బ్యాక్డ్రాప్లో విద్యులేఖ రామన్ కామెడీ ట్రాక్, సెకండ్ హాఫ్లో హైపర్ ఆది ప్రియదర్శి నరేష్ల హాస్యం బాగానే పనిచేసి వినోదాన్ని అందించాయి. లండన్లో జరిగే ద్వితీయార్థం మొత్తం అందంగా ఆకర్షణీయంగా ఉంది. ప్రేమ తాలూకు డైలాగులు, సందర్భానుసారంగా వచ్చే ప్రతి ఒక్క పాట, థామన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని మరింత పెంచాయి. మైనస్ పాయింట్స్: సినిమా కథలో కొత్తదనం పెద్దగా కనపడదు.
కథనం తర్వాత ఏం జరుగుతుంది అనేది సులభంగానే ఊహించవచ్చు. చాలా ప్రేమ కథల్లానే ప్రేమికులు విడిపోవడం, అర్థం చేసుకొని తిరిగి కలిసిపోవడం వంటి ప్లాట్ చాలా సినిమాల్లో మనం చూసిందే. ద్వితీయార్థంలో కూడా కథనం కొంత నెమ్మదిస్తుంది. బలవంతంగా రెండు కీలక సీన్లను కథనంలో ఇరికించినట్లుంటుంది. ఎక్కువ శాతం డ్రామాతో నడిచే ఈ సినిమా మాస్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోవచ్చు. అంతకుమించి ఈ చిత్రంలో పెద్దగా బలహీనతలు కనపడవు. సాంకేతిక వర్గం. దర్శకుడు వెంకీ అట్లూరి మంచి కథనాన్ని, సంభాషణల్ని, బలమైన ముఖ్య పాత్రల్ని, ఎమోషనల్ సన్నివేశాలను రాసుకొని రచయితగా సక్సెస్ అయ్యాడు. అలాగే అనుకున్న కథను అందంగా ఆకర్షణీయంగా తెరకెక్కించిన దర్శకుడుగాను విజయాన్ని అందించుకున్నాడు. ఈ సినిమాతో అతను ప్రేమ కథని బాగా డీల్ చేయగలని నేర్పించుకున్నాడు. సంగీత దర్శకుడు తమన్ ఉన్న అన్ని పాటలకు మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సంగీతాన్ని, ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ను అందించి ఇంప్రెస్ చేశాడు. కెమెరామెన్ జార్జ్ ప్రతి సన్నివేశాన్ని అందంగా కెమెరాలు బంధించాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లండన్ కథనాన్ని బాగా చూపించాడు. ఎడిటింగ్ బాగానే ఉంది. ప్రసాద్ గారు పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. చివరిగా కంక్లూజన్ చూస్తే, వరుణ్ తేజ్ చేసిన ఈ తొలి ప్రేమ చిత్రం అతని కెరీర్లో మరో మర్చిపోలేని విజయవంతంగా నిలుస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. వెంకీ అట్లూరి రాసుకున్న కథ, కథనాలు, సన్నివేశాలు, డైలాగ్స్, చిత్రాన్ని తెరకెక్కించిన తీరు, యువతలో పుట్టే తొలి ప్రేమలో అందమైన ఎమోషన్, వరుణ్ తేజ్, రాశి ఖన్నాల పర్ఫార్మెన్స్, తమన్ సంగీతం, జార్జ్ కెమెరా పనితనం, నవ్వించే కామెడీ, ఇందులో ఆకట్టుకునే అంశాలు కాగా నెమ్మదిగా డ్రామా రెగ్యులర్ మాస్ ప్రేక్షకుల్ని కొంత కనెక్ట్ కాకపోవచ్చు. మొత్తం మీద ఈ తొలి ప్రేమ మెజారిటీ ప్రేక్షకుల మనసుల్ని తాకుతుంది. నూలి. వైజాగ్ నుండి హైదరాబాద్కు వెళ్లే సమయంలో ఆదిత్య అనగా వరుణ్ తేజ్కు వర్ష అనగా రాశి ఖన్నా పరిచయం అవుతుంది. ఆదిత్య తొలి చూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. కొన్ని కారణాల వల్ల అది ఆమెను మిస్ అవుతాడు. ఆ తర్వాత అతను చదివే ఇంజనీరింగ్ కాలేజీలోనే వర్ష చేయడంతో మళ్ళీ వీరి ప్రేమ ప్రయాణం మొదలవుతుంది. వర్ష కూడా ఆదిని ప్రేమిస్తుంది. కానీ కాలేజీలో జరిగిన కొన్ని సంఘటనల వలన ఇద్దరి మధ్య మనస్పర్ధలు మొదలై విడిపోతారు. ఆ బాధతో ఆది తనకిష్టమైన జీవితాన్ని వెతుక్కుంటూ లండన్ వెళ్ళిపోతాడు. మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత వర్ష ఆదికి కనిపిస్తుంది. అసలు ఆది, వర్ష ఎందుకు విడిపోయారు? 6 ఏళ్ల తర్వాత కలిసిన వీరు ఒకరినొకరు అర్థం చేసుకుని ఎలా ఒకటయ్యారు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్స్. దర్శకుడు వెంకీ అట్లూరి రచయితగా పూర్తి స్థాయిలో సక్సెస్ కావడంలో తొలి ప్రేమ అనే కాన్సెప్ట్ బాగా పండింది. ఈ తరం యువతలో పుట్టే తొలి ప్రేమ ఎలా ఉంటుంది? అది చిన్న చిన్న కారణాల వలన ఎందుకు బ్రేక్ అవుతుంది? విడిపోయిన తర్వాత కూడా ప్రేమికులను ఆ తొలి ప్రేమ ఎలా నిలుపుతుంది అనే అంశాన్ని చాలా ఆసక్తికరంగా చూపించారు ఆయన. వరుణ్ తేజ్, రాశి ఖన్నాల సహజమైన నటన సినిమాకు ప్రేక్షకుల్ని మరింత దగ్గరయ్యేలా చేసింది. ముఖ్యంగా వయసు పెరిగి ప్రేమ విలువ తెలిసే సమయంలో తొలి ప్రేమను నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు పడే తపన, వరుణ్ తేజ్ పాత్రలో అతని ఈగోకి ప్రేమకి మధ్యన జరిగే ఘర్షణ, వాటి తాలూకు సన్నివేశాలు ఇంప్రెస్ చేస్తాయి. సినిమా ఆరంభం నుంచి చివరి వరకు వరుణ్, రాశిన మధ్యన కెమిస్ట్రీ గొప్పగా పండి ప్రేక్షకుల్ని వాళ్ళ తొలి ప్రేమను తప్పక గుర్తు చేస్తుంది. ఈ ప్రేమ కథకి తోడు ఫస్ట్ హాఫ్లో కాలేజ్ బ్యాక్డ్రాప్లో విద్యులేఖ రామన్ కామెడీ ట్రాక్, సెకండ్ హాఫ్లో హైపర్ ఆది, ప్రియదర్శి, నరేష్ల హాస్యం బాగానే పనిచేసి వినోదాన్ని అందించాయి. లండన్లో జరిగే ద్వితీయార్థం మొత్తం అందంగా ఆకర్షణీయంగా ఉంది. ప్రేమ తాలూకు డైలాగులు, సందర్భానుసారంగా వచ్చే ప్రతి ఒక్క పాట, తామన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని మరింత పెంచాయి. మైనస్ పాయింట్స్. సినిమా కథలో కొత్తదనం పెద్దగా కనపడదు. కథనం తర్వాత ఏం జరుగుతుంది అనేది సులభంగానే ఊహించవచ్చు. చాలా ప్రేమ కథల్లానే ప్రేమికులు విడిపోవడం, అర్థం చేసుకొని తిరిగి కలిసిపోవడం వంటి ప్లాట్ చాలా సినిమాల్లో మనం చూసిందే. ద్వితీయార్థంలో కూడా కథనం కొంత నెమ్మదిస్తుంది. బలవంతంగా రెండు కీలక సీన్లను కథనంలో ఇరికించినట్లుంటుంది. ఎక్కువ శాతం డ్రామాతో నడిచే ఈ సినిమా మాస్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోవచ్చు. అంతకుమించి ఈ చిత్రంలో పెద్దగా బలహీనతలు కనపడవు. సాంకేతిక వర్గం. దర్శకుడు వెంకీ అట్లూరి మంచి కథనాన్ని, సంభాషణల్ని, బలమైన ముఖ్య పాత్రల్ని, ఎమోషనల్ సన్నివేశాలను రాసుకొని రచయితగా సక్సెస్ అయ్యాడు. అలాగే అనుకున్న కథను అందంగా ఆకర్షణీయంగా తెరకెక్కించిన దర్శకుడుగాను విజయాన్ని అందించుకున్నాడు. ఈ సినిమాతో అతను ప్రేమ కథని బాగా డీల్ చేయగలని నేర్పించుకున్నాడు. సంగీత దర్శకుడు తమన్ ఉన్న అన్ని పాటలకు మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సంగీతాన్ని, ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ను అందించి ఇంప్రెస్ చేశాడు. కెమెరామెన్ జార్జ్ ప్రతి సన్నివేశాన్ని అందంగా కెమెరాలు బంధించాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లండన్ కథనాన్ని బాగా చూపించాడు. ఎడిటింగ్ బాగానే ఉంది. ప్రసాద్ గారు పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. చివరిగా కంక్లూజన్ చూస్తే, వరుణ్ తేజ్ చేసిన ఈ తొలి ప్రేమ చిత్రం అతని కెరీర్లో మరో మర్చిపోలేని విజయవంతంగా నిలుస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. వెంకీ అట్లూరి రాసుకున్న కథ, కథనాలు, సన్నివేశాలు, డైలాగ్స్, చిత్రాన్ని తెరకెక్కించిన తీరు, యువతలో పుట్టే తొలి ప్రేమలో అందమైన ఎమోషన్, వరుణ్ తేజ్, రాశి ఖన్నాల పర్ఫార్మెన్స్, తమన్ సంగీతం, జార్జ్ కెమెరా పనితనం, నవ్వించే కామెడీ, ఇందులో ఆకట్టుకునే అంశాలు కాగా నెమ్మదిగా డ్రామా రెగ్యులర్ మాస్ ప్రేక్షకుల్ని కొంత కనెక్ట్ కాకపోవచ్చు.
మొత్తం మీద ఈ తొలి ప్రేమ మెజారిటీ ప్రేక్షకుల మనసుల్ని తాకుతుంది. నూలి వైజాగ్ నుండి హైదరాబాద్కు వెళ్లే సమయంలో ఆదిత్య అనగా వరుణ్ తేజ్కు వర్ష అనగా రాశికన్న పరిచయం అవుతుంది. ఆదిత్య తొలిచూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. కొన్ని కారణాల వల్ల అది ఆమెను మిస్ అవుతాడు. ఆ తర్వాత అతను చదివే ఇంజనీరింగ్ కాలేజీలోనే వర్ష చేయడంతో మళ్ళీ వీరి ప్రేమ ప్రయాణం మొదలవుతుంది. వర్ష కూడా ఆదిని ప్రేమిస్తుంది, కానీ కాలేజీలో జరిగిన కొన్ని సంఘటనల వలన ఇద్దరి మధ్య మనస్పర్ధలు మొదలై విడిపోతారు. ఆ బాధతో ఆది తనకిష్టమైన జీవితాన్ని వెతుక్కుంటూ లండన్ వెళ్ళిపోతాడు. మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత వర్ష ఆదికి కనిపిస్తుంది. అసలు ఆది వర్ష ఎందుకు విడిపోయారు? 6 ఏళ్ల తర్వాత కలిసిన వీరు ఒకరినొకరు అర్థం చేసుకుని ఎలా ఒకటయ్యారనేది మిగతా కథ. ప్లస్ పాయింట్స్: దర్శకుడు వెంకీ అట్లూరి రచయితగా పూర్తి స్థాయిలో సక్సెస్ కావడంలో తొలి ప్రేమ అనే కాన్సెప్ట్ బాగా పండింది. ఈ తరం యువతలో పుట్టే తొలి ప్రేమ ఎలా ఉంటుంది? అది చిన్న చిన్న కారణాల వలన ఎందుకు బ్రేక్ అవుతుంది? విడిపోయిన తర్వాత కూడా ప్రేమికులను ఆ తొలి ప్రేమ ఎలా నిలుపుతుంది అనే అంశాన్ని చాలా ఆసక్తికరంగా చూపించారు ఆయన. వరుణ్ తేజ్ రాశి ఖన్నాల సహజమైన నటన సినిమాకు ప్రేక్షకుల్ని మరింత దగ్గరయ్యేలా చేసింది. ముఖ్యంగా వయసు పెరిగి ప్రేమ విలువ తెలిసే సమయంలో తొలి ప్రేమను నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు పడే తపన, వరుణ్ తేజ్ పాత్రలో అతని ఈగోకి ప్రేమకి మధ్యన జరిగే ఘర్షణ, వాటి తాలూకు సన్నివేశాలు ఇంప్రెస్ చేస్తాయి. సినిమా ఆరంభం నుంచి చివరి వరకు వరుణ్ రాశిన మధ్యన కెమిస్ట్రీ గొప్పగా పండి ప్రేక్షకుల్ని వాళ్ళ తొలి ప్రేమను తప్పక గుర్తు చేస్తుంది. ఈ ప్రేమ కథకి తోడు ఫస్ట్ హాఫ్లో కాలేజ్ బ్యాక్డ్రాప్లో విద్యులేఖ రామన్ కామెడీ ట్రాక్, సెకండ్ హాఫ్లో హైపర్ ఆది ప్రియదర్శి నరేష్ల హాస్యం బాగానే పనిచేసి వినోదాన్ని అందించాయి. లండన్లో జరిగే ద్వితీయార్థం మొత్తం అందంగా ఆకర్షణీయంగా ఉంది. ప్రేమ తాలూకు డైలాగులు, సందర్భానుసారంగా వచ్చే ప్రతి ఒక్క పాట, థామన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని మరింత పెంచాయి. మైనస్ పాయింట్స్: సినిమా కథలో కొత్తదనం పెద్దగా కనపడదు. కథనం తర్వాత ఏం జరుగుతుంది అనేది సులభంగానే ఊహించవచ్చు. చాలా ప్రేమ కథల్లానే ప్రేమికులు విడిపోవడం, అర్థం చేసుకొని తిరిగి కలిసిపోవడం వంటి ప్లాట్ చాలా సినిమాలో మనం చూసిందే. ద్వితీయార్థంలో కూడా కథనం కొంత నెమ్మదిస్తుంది. బలవంతంగా 2 కీలక సీన్లను కథనంలో ఇరికించినట్లుంటుంది. ఎక్కువ శాతం డ్రామాతో నడిచే ఈ సినిమా మాస్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోవచ్చు. అంతకుమించి ఈ చిత్రంలో పెద్దగా బలహీనతలు కనపడవు. సాంకేతిక వర్గం: దర్శకుడు వెంకీ అట్లూరి మంచి కథనాన్ని, సంభాషణల్ని, బలమైన ముఖ్య పాత్రల్ని, ఎమోషనల్ సన్నివేశాలను రాసుకొని రచయితగా సక్సెస్ అయ్యాడు. అలాగే అనుకున్న కథను అందంగా ఆకర్షణీయంగా తెరకెక్కించిన దర్శకుడుగాను విజయాన్ని అందించుకున్నాడు. ఈ సినిమాతో అతను ప్రేమ కథని బాగా డీల్ చేయగలని నేర్పించుకున్నాడు. సంగీత దర్శకుడు తమన్ ఉన్న అన్ని పాటలకు మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సంగీతాన్ని, ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ను అందించి ఇంప్రెస్ చేశాడు. కెమెరామెన్ జార్జ్ ప్రతి సన్నివేశాన్ని అందంగా కెమెరాలు బంధించాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లండన్ కథనాన్ని బాగా చూపించాడు. ఎడిటింగ్ బాగానే ఉంది. ప్రసాద్ గారు పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. చివరిగా కంక్లూజన్ చూస్తే, వరుణ్ తేజ్ చేసిన ఈ తొలి ప్రేమ చిత్రం అతని కెరీర్లో మరో మర్చిపోలేని విజయవంతంగా నిలుస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. వెంకీ అట్లూరి రాసుకున్న కథ, కథనాలు, సన్నివేశాలు, డైలాగ్స్, చిత్రాన్ని తెరకెక్కించిన తీరు, యువతలో పుట్టే తొలి ప్రేమలో అందమైన ఎమోషన్, వరుణ్ తేజ్ రాశి ఖన్నాల పర్ఫార్మెన్స్, తమన్ సంగీతం, జార్జ్ కెమెరా పనితనం, నవ్వించే కామెడీ, ఇందులో ఆకట్టుకునే అంశాలు కాగా నెమ్మదిగా డ్రామా రెగ్యులర్ మాస్ ప్రేక్షకుల్ని కొంత కనెక్ట్ కాకపోవచ్చు. మొత్తం మీద ఈ తొలి ప్రేమ మెజారిటీ ప్రేక్షకుల మనసుల్ని తాకుతుంది. నూలి వైజాగ్ నుండి హైదరాబాద్కు వెళ్లే సమయంలో ఆదిత్య అనగా వరుణ్ తేజ్కు వర్ష అనగా రాశికన్న పరిచయం అవుతుంది. ఆదిత్య తొలిచూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. కొన్ని కారణాల వల్ల అది ఆమెను మిస్ అవుతాడు. ఆ తర్వాత అతను చదివే ఇంజనీరింగ్ కాలేజీలోనే వర్ష చేయడంతో మళ్ళీ వీరి ప్రేమ ప్రయాణం మొదలవుతుంది. వర్ష కూడా ఆదిని ప్రేమిస్తుంది, కానీ కాలేజీలో జరిగిన కొన్ని సంఘటనల వలన ఇద్దరి మధ్య మనస్పర్ధలు మొదలై విడిపోతారు. ఆ బాధతో ఆది తనకిష్టమైన జీవితాన్ని వెతుక్కుంటూ లండన్ వెళ్ళిపోతాడు. మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత వర్ష ఆదికి కనిపిస్తుంది. అసలు ఆది వర్ష ఎందుకు విడిపోయారు? 6 ఏళ్ల తర్వాత కలిసిన వీరు ఒకరినొకరు అర్థం చేసుకొని ఎలా ఒకటయ్యారనేది మిగతా కథ. ప్లస్ పాయింట్స్: దర్శకుడు వెంకీ అట్లూరి రచయితగా పూర్తి స్థాయిలో సక్సెస్ కావడంలో తొలి ప్రేమ అనే కాన్సెప్ట్ బాగా పండింది. ఈ తరం యువతలో పుట్టే తొలి ప్రేమ ఎలా ఉంటుంది? అది చిన్న చిన్న కారణాల వలన ఎందుకు బ్రేక్ అవుతుంది? విడిపోయిన తర్వాత కూడా ప్రేమికులను ఆ తొలి ప్రేమ ఎలా నిలుపుతుంది అనే అంశాన్ని చాలా ఆసక్తికరంగా చూపించారు ఆయన. వరుణ్ తేజ్ రాశి ఖన్నాల సహజమైన నటన సినిమాకు ప్రేక్షకుల్ని మరింత దగ్గరయ్యేలా చేసింది. ముఖ్యంగా వయసు పెరిగి ప్రేమ విలువ తెలిసే సమయంలో తొలి ప్రేమను నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు పడే తపన, వరుణ్ తేజ్ పాత్రలో అతని ఈగోకి ప్రేమకి మధ్యన జరిగే ఘర్షణ, వాటి తాలూకు సన్నివేశాలు ఇంప్రెస్ చేస్తాయి. సినిమా ఆరంభం నుంచి చివరి వరకు వరుణ్ రాశిన మధ్యన కెమిస్ట్రీ గొప్పగా పండి ప్రేక్షకుల్ని వాళ్ళ తొలి ప్రేమను తప్పక గుర్తు చేస్తుంది. ఈ ప్రేమ కథకి తోడు ఫస్ట్ హాఫ్లో కాలేజ్ బ్యాక్డ్రాప్లో
విద్యులేఖ రామన్ కామెడీ ట్రాక్. సెకండ్ హాఫ్లో హైపరాది, ప్రియదర్శి, నరేష్ల హాస్యం బాగానే పనిచేసి వినోదాన్ని అందించాయి. లండన్లో జరిగే ద్వితీయార్థం మొత్తం అందంగా, ఆకర్షణీయంగా ఉంది. ప్రేమ తాలూకు డైలాగులు, సందర్భానుసారంగా వచ్చే ప్రతి ఒక్క పాట, థామన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని మరింత పెంచాయి. మైనస్ పాయింట్స్. సినిమా కథలో కొత్తదనం పెద్దగా కనపడదు. కథనం తర్వాత ఏం జరుగుతుంది అనేది సులభంగానే ఊహించవచ్చు. చాలా ప్రేమ కథల్లానే ప్రేమికులు విడిపోవడం, అర్థం చేసుకొని తిరిగి కలిసిపోవడం వంటి ప్లాట్ చాలా సినిమాల్లో మనం చూసిందే. ద్వితీయార్థంలో కూడా కథనం కొంత నెమ్మదిస్తుంది. బలవంతంగా రెండు కీలక సీన్లను కథనంలో ఇరికించినట్లుంటుంది. ఎక్కువ శాతం డ్రామాతో నడిచే ఈ సినిమా మాస్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోవచ్చు. అంతకుమించి ఈ చిత్రంలో పెద్దగా బలహీనతలు కనపడవు. సాంకేతిక వర్గం. దర్శకుడు వెంకీ అట్లూరి మంచి కథనాన్ని, సంభాషణల్ని, బలమైన ముఖ్య పాత్రల్ని, ఎమోషనల్ సన్నివేశాలను రాసుకొని రచయితగా సక్సెస్ అయ్యాడు. అలాగే అనుకున్న కథను అందంగా, ఆకర్షణీయంగా తెరకెక్కించిన దర్శకుడుగాను విజయాన్ని అందించుకున్నాడు. ఈ సినిమాతో అతను ప్రేమ కథని బాగా డీల్ చేయగలని నేర్పించుకున్నాడు. సంగీత దర్శకుడు తమన్ ఉన్న అన్ని పాటలకు మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సంగీతాన్ని, ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ను అందించి ఇంప్రెస్ చేశాడు. కెమెరామెన్ జార్జ్ ప్రతి సన్నివేశాన్ని అందంగా కెమెరాలు బంధించాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లండన్ కథనాన్ని బాగా చూపించాడు. ఎడిటింగ్ బాగానే ఉంది. ప్రసాద్ గారు పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. చివరిగా కంక్లూజన్ చూస్తే, వరుణ్ తేజ్ చేసిన ఈ తొలి ప్రేమ చిత్రం అతని కెరీర్లో మరో మర్చిపోలేని విజయవంతంగా నిలుస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. వెంకీ అట్లూరి రాసుకున్న కథ, కథనాలు, సన్నివేశాలు, డైలాగ్స్, చిత్రాన్ని తెరకెక్కించిన తీరు, యువతలో పుట్టే తొలి ప్రేమలో అందమైన ఎమోషన్, వరుణ్ తేజ్, రాశి ఖన్నాల పర్ఫార్మెన్స్, తమన్ సంగీతం, జార్జ్ కెమెరా పనితనం, నవ్వించే కామెడీ, ఇందులో ఆకట్టుకునే అంశాలు కాగా నెమ్మదిగా డ్రామా రెగ్యులర్ మాస్ ప్రేక్షకుల్ని కొంత కనెక్ట్ కాకపోవచ్చు. మొత్తం మీద ఈ తొలి ప్రేమ మెజారిటీ ప్రేక్షకుల మనసుల్ని తాకుతుంది. నూలి. వైజాగ్ నుండి హైదరాబాద్కు వెళ్లే సమయంలో ఆదిత్య అనగా వరుణ్ తేజ్కు వర్ష అనగా రాశి ఖన్నా పరిచయం అవుతుంది. ఆదిత్య తొలి చూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. కొన్ని కారణాల వల్ల అది ఆమెను మిస్ అవుతాడు. ఆ తర్వాత అతను చదివే ఇంజనీరింగ్ కాలేజీలోనే వర్ష చేయడంతో మళ్ళీ వీరి ప్రేమ ప్రయాణం మొదలవుతుంది. వర్ష కూడా ఆదిని ప్రేమిస్తుంది. కానీ కాలేజీలో జరిగిన కొన్ని సంఘటనల వలన ఇద్దరి మధ్య మనస్పర్ధలు మొదలై విడిపోతారు. ఆ బాధతో ఆది తనకిష్టమైన జీవితాన్ని వెతుక్కుంటూ లండన్ వెళ్ళిపోతాడు. మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత వర్ష ఆదికి కనిపిస్తుంది. అసలు ఆది, వర్ష ఎందుకు విడిపోయారు? 6 ఏళ్ల తర్వాత కలిసిన వీరు ఒకరినొకరు అర్థం చేసుకుని ఎలా ఒకటయ్యారు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్స్. దర్శకుడు వెంకీ అట్లూరి రచయితగా పూర్తి స్థాయిలో సక్సెస్ కావడంలో తొలి ప్రేమ అనే కాన్సెప్ట్ బాగా పండింది. ఈ తరం యువతలో పుట్టే తొలి ప్రేమ ఎలా ఉంటుంది? అది చిన్న చిన్న కారణాల వలన ఎందుకు బ్రేక్ అవుతుంది? విడిపోయిన తర్వాత కూడా ప్రేమికులను ఆ తొలి ప్రేమ ఎలా నిలుపుతుంది అనే అంశాన్ని చాలా ఆసక్తికరంగా చూపించారు ఆయన. వరుణ్ తేజ్, రాశి ఖన్నాల సహజమైన నటన సినిమాకు ప్రేక్షకుల్ని మరింత దగ్గరయ్యేలా చేసింది. ముఖ్యంగా వయసు పెరిగి ప్రేమ విలువ తెలిసే సమయంలో తొలి ప్రేమను నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు పడే తపన, వరుణ్ తేజ్ పాత్రలో అతని ఈగోకి ప్రేమకి మధ్యన జరిగే ఘర్షణ, వాటి తాలూకు సన్నివేశాలు ఇంప్రెస్ చేస్తాయి. సినిమా ఆరంభం నుంచి చివరి వరకు వరుణ్, రాశిన మధ్యన కెమిస్ట్రీ గొప్పగా పండి ప్రేక్షకుల్ని వాళ్ళ తొలి ప్రేమను తప్పక గుర్తు చేస్తుంది. ఈ ప్రేమ కథకి తోడు ఫస్ట్ హాఫ్లో కాలేజ్ బ్యాక్డ్రాప్లో విద్యులేఖ రామన్ కామెడీ ట్రాక్, సెకండ్ హాఫ్లో హైపరాది, ప్రియదర్శి, నరేష్ల హాస్యం బాగానే పనిచేసి వినోదాన్ని అందించాయి. లండన్లో జరిగే ద్వితీయార్థం మొత్తం అందంగా, ఆకర్షణీయంగా ఉంది. ప్రేమ తాలూకు డైలాగులు, సందర్భానుసారంగా వచ్చే ప్రతి ఒక్క పాట, థామన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని మరింత పెంచాయి. మైనస్ పాయింట్స్. సినిమా కథలో కొత్తదనం పెద్దగా కనపడదు. కథనం తర్వాత ఏం జరుగుతుంది అనేది సులభంగానే ఊహించవచ్చు. చాలా ప్రేమ కథల్లానే ప్రేమికులు విడిపోవడం, అర్థం చేసుకొని తిరిగి కలిసిపోవడం వంటి ప్లాట్ చాలా సినిమాల్లో మనం చూసిందే. ద్వితీయార్థంలో కూడా కథనం కొంత నెమ్మదిస్తుంది. బలవంతంగా రెండు కీలక సీన్లను కథనంలో ఇరికించినట్లుంటుంది. ఎక్కువ శాతం డ్రామాతో నడిచే ఈ సినిమా మాస్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోవచ్చు. అంతకుమించి ఈ చిత్రంలో పెద్దగా బలహీనతలు కనపడవు. సాంకేతిక వర్గం. దర్శకుడు వెంకీ అట్లూరి మంచి కథనాన్ని, సంభాషణల్ని, బలమైన ముఖ్య పాత్రల్ని, ఎమోషనల్ సన్నివేశాలను రాసుకొని రచయితగా సక్సెస్ అయ్యాడు. అలాగే అనుకున్న కథను అందంగా, ఆకర్షణీయంగా తెరకెక్కించిన దర్శకుడుగాను విజయాన్ని అందించుకున్నాడు. ఈ సినిమాతో అతను ప్రేమ కథని బాగా డీల్ చేయగలని నేర్పించుకున్నాడు. సంగీత దర్శకుడు తమన్ ఉన్న అన్ని పాటలకు మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సంగీతాన్ని, ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ను అందించి ఇంప్రెస్ చేశాడు. కెమెరామెన్ జార్జ్ ప్రతి సన్నివేశాన్ని అందంగా కెమెరాలు బంధించాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లండన్ కథనాన్ని బాగా చూపించాడు. ఎడిటింగ్ బాగానే ఉంది. ప్రసాద్ గారు పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
చివరిగా కంక్లూజన్ చూస్తే వరుణ్ తేజ్ చేసిన ఈ తొలి ప్రేమ చిత్రం అతని కెరీర్లో మరో మర్చిపోలేని విజయవంతంగా నిలుస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. వెంకీ అట్లూరి రాసుకున్న కథ, కథనాలు, సన్నివేశాలు, డైలాగ్స్, చిత్రాన్ని తెరకెక్కించిన తీరు, యువతలో పుట్టే తొలి ప్రేమలో అందమైన ఎమోషన్, వరుణ్ తేజ్ రాశి ఖన్నాల పర్ఫార్మెన్స్, తమన్ సంగీతం, జార్జ్ కెమెరా పనితనం, నవ్వించే కామెడీ, ఇందులో ఆకట్టుకునే అంశాలు కాగా నెమ్మదిగా డ్రామా రెగ్యులర్ మాస్ ప్రేక్షకుల్ని కొంత కనెక్ట్ కాకపోవచ్చు. మొత్తం మీద ఈ తొలి ప్రేమ మెజారిటీ ప్రేక్షకుల మనసుల్ని తాకుతుంది. నూలి వైజాగ్ నుండి హైదరాబాద్కు వెళ్లే సమయంలో ఆదిత్య అనగా వరుణ్ తేజ్కు వర్ష అనగా రాశి ఖన్నా పరిచయం అవుతుంది. ఆదిత్య తొలిచూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. కొన్ని కారణాల వల్ల అది ఆమెను మిస్ అవుతాడు. ఆ తర్వాత అతను చదివే ఇంజనీరింగ్ కాలేజీలోనే వర్ష చేయడంతో మళ్ళీ వీరి ప్రేమ ప్రయాణం మొదలవుతుంది. వర్ష కూడా ఆదిని ప్రేమిస్తుంది, కానీ కాలేజీలో జరిగిన కొన్ని సంఘటనల వలన ఇద్దరి మధ్య మనస్పర్ధలు మొదలై విడిపోతారు. ఆ బాధతో ఆది తనకిష్టమైన జీవితాన్ని వెతుక్కుంటూ లండన్ వెళ్ళిపోతాడు. మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత వర్ష ఆదికి కనిపిస్తుంది. అసలు ఆది వర్ష ఎందుకు విడిపోయారు, 6 ఏళ్ల తర్వాత కలిసిన వీరు ఒకరినొకరు అర్థం చేసుకుని ఎలా ఒకటయ్యారు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్స్, దర్శకుడు వెంకీ అట్లూరి రచయితగా పూర్తి స్థాయిలో సక్సెస్ కావడంలో తొలి ప్రేమ అనే కాన్సెప్ట్ బాగా పండింది. ఈ తరం యువతలో పుట్టే తొలి ప్రేమ ఎలా ఉంటుంది, అది చిన్న చిన్న కారణాల వలన ఎందుకు బ్రేక్ అవుతుంది, విడిపోయిన తర్వాత కూడా ప్రేమికులను ఆ తొలి ప్రేమ ఎలా నిలుపుతుంది అనే అంశాన్ని చాలా ఆసక్తికరంగా చూపించారు ఆయన. వరుణ్ తేజ్ రాశి ఖన్నాల సహజమైన నటన సినిమాకు ప్రేక్షకుల్ని మరింత దగ్గరయ్యేలా చేసింది. ముఖ్యంగా వయసు పెరిగి ప్రేమ విలువ తెలిసే సమయంలో తొలి ప్రేమను నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు పడే తపన, వరుణ్ తేజ్ పాత్రలో అతని ఈగోకి ప్రేమకి మధ్యన జరిగే ఘర్షణ, వాటి తాలూకు సన్నివేశాలు ఇంప్రెస్ చేస్తాయి. సినిమా ఆరంభం నుంచి చివరి వరకు వరుణ్ రాశిన మధ్యన కెమిస్ట్రీ గొప్పగా పండి ప్రేక్షకుల్ని వాళ్ళ తొలి ప్రేమను తప్పక గుర్తు చేస్తుంది. ఈ ప్రేమ కథకి తోడు ఫస్ట్ హాఫ్లో కాలేజ్ బ్యాక్డ్రాప్లో విద్యులేఖ రామన్ కామెడీ ట్రాక్, సెకండ్ హాఫ్లో హైపరాది ప్రియదర్శి నరేష్ల హాస్యం బాగానే పనిచేసి వినోదాన్ని అందించాయి. లండన్లో జరిగే ద్వితీయార్థం మొత్తం అందంగా ఆకర్షణీయంగా ఉంది. ప్రేమ తాలూకు డైలాగులు, సందర్భానుసారంగా వచ్చే ప్రతి ఒక్క పాట, తామన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని మరింత పెంచాయి. మైనస్ పాయింట్స్, సినిమా కథలో కొత్తదనం పెద్దగా కనపడదు. కథనం తర్వాత ఏం జరుగుతుంది అనేది సులభంగానే ఊహించవచ్చు. చాలా ప్రేమ కథల్లానే ప్రేమికులు విడిపోవడం, అర్థం చేసుకొని తిరిగి కలిసిపోవడం వంటి ప్లాట్ చాలా సినిమాల్లో మనం చూసిందే. ద్వితీయార్థంలో కూడా కథనం కొంత నెమ్మదిస్తుంది. బలవంతంగా 2 కీలక సీన్లను కథనంలో ఇరికించినట్లుంటుంది. ఎక్కువ శాతం డ్రామాతో నడిచే ఈ సినిమా మాస్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోవచ్చు. అంతకుమించి ఈ చిత్రంలో పెద్దగా బలహీనతలు కనపడవు. సాంకేతిక వర్గం, దర్శకుడు వెంకీ అట్లూరి మంచి కథనాన్ని, సంభాషణల్ని, బలమైన ముఖ్య పాత్రల్ని, ఎమోషనల్ సన్నివేశాలను రాసుకొని రచయితగా సక్సెస్ అయ్యాడు. అలాగే అనుకున్న కథను అందంగా ఆకర్షణీయంగా తెరకెక్కించిన దర్శకుడుగాను విజయాన్ని అందించుకున్నాడు. ఈ సినిమాతో అతను ప్రేమ కథని బాగా డీల్ చేయగలని నేర్పించుకున్నాడు. సంగీత దర్శకుడు తమన్ ఉన్న అన్ని పాటలకు మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సంగీతాన్ని, ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ను అందించి ఇంప్రెస్ చేశాడు. కెమెరామెన్ జార్జ్ ప్రతి సన్నివేశాన్ని అందంగా కెమెరాలు బంధించాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లండన్ కథనాన్ని బాగా చూపించాడు. ఎడిటింగ్ బాగానే ఉంది. ప్రసాద్ గారు పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. చివరిగా కంక్లూజన్ చూస్తే వరుణ్ తేజ్ చేసిన ఈ తొలి ప్రేమ చిత్రం అతని కెరీర్లో మరో మర్చిపోలేని విజయవంతంగా నిలుస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. వెంకీ అట్లూరి రాసుకున్న కథ, కథనాలు, సన్నివేశాలు, డైలాగ్స్, చిత్రాన్ని తెరకెక్కించిన తీరు, యువతలో పుట్టే తొలి ప్రేమలో అందమైన ఎమోషన్, వరుణ్ తేజ్ రాశి ఖన్నాల పర్ఫార్మెన్స్, తమన్ సంగీతం, జార్జ్ కెమెరా పనితనం, నవ్వించే కామెడీ, ఇందులో ఆకట్టుకునే అంశాలు కాగా నెమ్మదిగా డ్రామా రెగ్యులర్ మాస్ ప్రేక్షకుల్ని కొంత కనెక్ట్ కాకపోవచ్చు. మొత్తం మీద ఈ తొలి ప్రేమ మెజారిటీ ప్రేక్షకుల మనసుల్ని తాకుతుంది. నూలి వైజాగ్ నుండి హైదరాబాద్కు వెళ్లే సమయంలో ఆదిత్య అనగా వరుణ్ తేజ్కు వర్ష అనగా రాశి ఖన్నా పరిచయం అవుతుంది. ఆదిత్య తొలిచూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. కొన్ని కారణాల వల్ల అది ఆమెను మిస్ అవుతాడు. ఆ తర్వాత అతను చదివే ఇంజనీరింగ్ కాలేజీలోనే వర్ష చేయడంతో మళ్ళీ వీరి ప్రేమ ప్రయాణం మొదలవుతుంది. వర్ష కూడా ఆదిని ప్రేమిస్తుంది, కానీ కాలేజీలో జరిగిన కొన్ని సంఘటనల వలన ఇద్దరి మధ్య మనస్పర్ధలు మొదలై విడిపోతారు. ఆ బాధతో ఆది తనకిష్టమైన జీవితాన్ని వెతుక్కుంటూ లండన్ వెళ్ళిపోతాడు. మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత వర్ష ఆదికి కనిపిస్తుంది. అసలు ఆది వర్ష ఎందుకు విడిపోయారు, 6 ఏళ్ల తర్వాత కలిసిన వీరు ఒకరినొకరు అర్థం చేసుకుని ఎలా ఒకటయ్యారు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్స్, దర్శకుడు వెంకీ అట్లూరి రచయితగా పూర్తి స్థాయిలో సక్సెస్ కావడంలో తొలి ప్రేమ అనే కాన్సెప్ట్ బాగా పండింది. ఈ తరం యువతలో పుట్టే తొలి ప్రేమ ఎలా ఉంటుంది, అది చిన్న చిన్న కారణాల వలన ఎందుకు బ్రేక్ అవుతుంది, విడిపోయిన తర్వాత కూడా ప్రేమికులను ఆ తొలి ప్రేమ ఎలా నిలుపుతుంది అనే అంశాన్ని చాలా ఆసక్తికరంగా చూపించారు ఆయన. వరుణ్ తేజ్ రాశి ఖన్నాల సహజమైన నటన సినిమాకు
ప్రేక్షకుల్ని మరింత దగ్గరయ్యేలా చేసింది. ముఖ్యంగా వయసు పెరిగి ప్రేమ విలువ తెలిసే సమయంలో తొలి ప్రేమను నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు పడే తపన, వరుణ్ తేజ్ పాత్రలో అతని ఈగోకి ప్రేమకి మధ్యన జరిగే ఘర్షణ, వాటి తాలూకు సన్నివేశాలు ఇంప్రెస్ చేస్తాయి. సినిమా ఆరంభం నుంచి చివరి వరకు వరుణ్ రాశీల మధ్యన కెమిస్ట్రీ గొప్పగా పండి ప్రేక్షకుల్ని వాళ్ళ తొలి ప్రేమను తప్పక గుర్తు చేస్తుంది. ఈ ప్రేమ కథకి తోడు ఫస్ట్ హాఫ్లో కాలేజ్ బ్యాక్డ్రాప్లో విద్యులేఖ రామన్ కామెడీ ట్రాక్, సెకండ్ హాఫ్లో హైపర్ ఆది ప్రియదర్శి నరేష్ల హాస్యం బాగానే పనిచేసి వినోదాన్ని అందించాయి. లండన్లో జరిగే ద్వితీయార్థం మొత్తం అందంగా ఆకర్షణీయంగా ఉంది. ప్రేమ తాలూకు డైలాగులు, సందర్భానుసారంగా వచ్చే ప్రతి ఒక్క పాట, థామన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని మరింత పెంచాయి. మైనస్ పాయింట్స్. సినిమా కథలో కొత్తదనం పెద్దగా కనపడదు. కథనం తర్వాత ఏం జరుగుతుంది అనేది సులభంగానే ఊహించవచ్చు. చాలా ప్రేమ కథల్లానే ప్రేమికులు విడిపోవడం, అర్థం చేసుకొని తిరిగి కలిసిపోవడం వంటి ప్లాట్ చాలా సినిమాల్లో మనం చూసిందే. ద్వితీయార్థంలో కూడా కథనం కొంత నెమ్మదిస్తుంది. బలవంతంగా రెండు కీలక సీన్లను కథనంలో ఇరికించినట్లుంటుంది. ఎక్కువ శాతం డ్రామాతో నడిచే ఈ సినిమా మాస్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోవచ్చు. అంతకుమించి ఈ చిత్రంలో పెద్దగా బలహీనతలు కనపడవు. సాంకేతిక వర్గం. దర్శకుడు వెంకీ అట్లూరి మంచి కథనాన్ని, సంభాషణల్ని, బలమైన ముఖ్య పాత్రల్ని, ఎమోషనల్ సన్నివేశాలను రాసుకొని రచయితగా సక్సెస్ అయ్యాడు. అలాగే అనుకున్న కథను అందంగా ఆకర్షణీయంగా తెరకెక్కించిన దర్శకుడుగాను విజయాన్ని అందించుకున్నాడు. ఈ సినిమాతో అతను ప్రేమ కథని బాగా డీల్ చేయగలని నేర్పించుకున్నాడు. సంగీత దర్శకుడు తమన్ ఉన్న అన్ని పాటలకు మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సంగీతాన్ని, ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ను అందించి ఇంప్రెస్ చేశాడు. కెమెరామెన్ జార్జ్ ప్రతి సన్నివేశాన్ని అందంగా కెమెరాలు బంధించాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లండన్ కథనాన్ని బాగా చూపించాడు. ఎడిటింగ్ బాగానే ఉంది. ప్రసాద్ గారు పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. చివరిగా కంక్లూజన్ చూస్తే, వరుణ్ తేజ్ చేసిన ఈ తొలి ప్రేమ చిత్రం అతని కెరీర్లో మరో మర్చిపోలేని విజయవంతంగా నిలుస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. వెంకీ అట్లూరి రాసుకున్న కథ, కథనాలు, సన్నివేశాలు, డైలాగ్స్, చిత్రాన్ని తెరకెక్కించిన తీరు, యువతలో పుట్టే తొలి ప్రేమలో అందమైన ఎమోషన్, వరుణ్ తేజ్ రాశి ఖన్నాల పర్ఫార్మెన్స్, తమన్ సంగీతం, జార్జ్ కెమెరా పనితనం, నవ్వించే కామెడీ, ఇందులో ఆకట్టుకునే అంశాలు కాగా నెమ్మదిగా డ్రామా రెగ్యులర్ మాస్ ప్రేక్షకుల్ని కొంత కనెక్ట్ కాకపోవచ్చు. మొత్తం మీద ఈ తొలి ప్రేమ మెజారిటీ ప్రేక్షకుల మనసుల్ని తాకుతుంది. నూలి. వైజాగ్ నుండి హైదరాబాద్కు వెళ్లే సమయంలో ఆదిత్య అనగా వరుణ్ తేజ్కు వర్ష అనగా రాశి ఖన్నా పరిచయం అవుతుంది. ఆదిత్య తొలిచూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. కొన్ని కారణాల వల్ల అది ఆమెను మిస్ అవుతాడు. ఆ తర్వాత అతను చదివే ఇంజనీరింగ్ కాలేజీలోనే వర్ష చేయడంతో మళ్ళీ వీరి ప్రేమ ప్రయాణం మొదలవుతుంది. వర్ష కూడా ఆదిని ప్రేమిస్తుంది. కానీ కాలేజీలో జరిగిన కొన్ని సంఘటనల వలన ఇద్దరి మధ్య మనస్పర్ధలు మొదలై విడిపోతారు. ఆ బాధతో ఆది తనకిష్టమైన జీవితాన్ని వెతుక్కుంటూ లండన్ వెళ్ళిపోతాడు. మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత వర్ష ఆదికి కనిపిస్తుంది. అసలు ఆది వర్ష ఎందుకు విడిపోయారు? 6 ఏళ్ల తర్వాత కలిసిన వీరు ఒకరినొకరు అర్థం చేసుకుని ఎలా ఒకటయ్యారనేది మిగతా కథ. ప్లస్ పాయింట్స్. దర్శకుడు వెంకీ అట్లూరి రచయితగా పూర్తి స్థాయిలో సక్సెస్ కావడంలో తొలి ప్రేమ అనే కాన్సెప్ట్ బాగా పండింది. ఈ తరం యువతలో పుట్టే తొలి ప్రేమ ఎలా ఉంటుంది? అది చిన్న చిన్న కారణాల వలన ఎందుకు బ్రేక్ అవుతుంది? విడిపోయిన తర్వాత కూడా ప్రేమికులను ఆ తొలి ప్రేమ ఎలా నిలుపుతుంది అనే అంశాన్ని చాలా ఆసక్తికరంగా చూపించారు ఆయన. వరుణ్ తేజ్ రాశి ఖన్నాల సహజమైన నటన సినిమాకు ప్రేక్షకుల్ని మరింత దగ్గరయ్యేలా చేసింది. ముఖ్యంగా వయసు పెరిగి ప్రేమ విలువ తెలిసే సమయంలో తొలి ప్రేమను నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు పడే తపన, వరుణ్ తేజ్ పాత్రలో అతని ఈగోకి ప్రేమకి మధ్యన జరిగే ఘర్షణ, వాటి తాలూకు సన్నివేశాలు ఇంప్రెస్ చేస్తాయి. సినిమా ఆరంభం నుంచి చివరి వరకు వరుణ్ రాశీల మధ్యన కెమిస్ట్రీ గొప్పగా పండి ప్రేక్షకుల్ని వాళ్ళ తొలి ప్రేమను తప్పక గుర్తు చేస్తుంది. ఈ ప్రేమ కథకి తోడు ఫస్ట్ హాఫ్లో కాలేజ్ బ్యాక్డ్రాప్లో విద్యులేఖ రామన్ కామెడీ ట్రాక్, సెకండ్ హాఫ్లో హైపర్ ఆది ప్రియదర్శి నరేష్ల హాస్యం బాగానే పనిచేసి వినోదాన్ని అందించాయి. లండన్లో జరిగే ద్వితీయార్థం మొత్తం అందంగా ఆకర్షణీయంగా ఉంది. ప్రేమ తాలూకు డైలాగులు, సందర్భానుసారంగా వచ్చే ప్రతి ఒక్క పాట, థామన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని మరింత పెంచాయి. మైనస్ పాయింట్స్. సినిమా కథలో కొత్తదనం పెద్దగా కనపడదు. కథనం తర్వాత ఏం జరుగుతుంది అనేది సులభంగానే ఊహించవచ్చు. చాలా ప్రేమ కథల్లానే ప్రేమికులు విడిపోవడం, అర్థం చేసుకొని తిరిగి కలిసిపోవడం వంటి ప్లాట్ చాలా సినిమాల్లో మనం చూసిందే. ద్వితీయార్థంలో కూడా కథనం కొంత నెమ్మదిస్తుంది. బలవంతంగా రెండు కీలక సీన్లను కథనంలో ఇరికించినట్లుంటుంది. ఎక్కువ శాతం డ్రామాతో నడిచే ఈ సినిమా మాస్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోవచ్చు. అంతకుమించి ఈ చిత్రంలో పెద్దగా బలహీనతలు కనపడవు. సాంకేతిక వర్గం. దర్శకుడు వెంకీ అట్లూరి మంచి కథనాన్ని, సంభాషణల్ని, బలమైన ముఖ్య పాత్రల్ని, ఎమోషనల్ సన్నివేశాలను రాసుకొని రచయితగా సక్సెస్ అయ్యాడు. అలాగే అనుకున్న కథను అందంగా ఆకర్షణీయంగా తెరకెక్కించిన దర్శకుడుగాను విజయాన్ని అందించుకున్నాడు. ఈ సినిమాతో అతను ప్రేమ కథని బాగా డీల్ చేయగలని నేర్పించుకున్నాడు.
సంగీత దర్శకుడు తమన్ ఉన్న అన్ని పాటలకు మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సంగీతాన్ని, ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ను అందించి ఇంప్రెస్ చేశాడు. కెమెరామెన్ జార్జ్ ప్రతి సన్నివేశాన్ని అందంగా కెమెరాలో బంధించాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లండన్ కథనాన్ని బాగా చూపించాడు. ఎడిటింగ్ బాగానే ఉంది. ప్రసాద్ గారు పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. చివరిగా కంక్లూజన్ చూస్తే, వరుణ్ తేజ్ చేసిన ఈ తొలి ప్రేమ చిత్రం అతని కెరీర్లో మరో మర్చిపోలేని విజయవంతంగా నిలుస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. వెంకీ అట్లూరి రాసుకున్న కథ, కథనాలు, సన్నివేశాలు, డైలాగ్స్, చిత్రాన్ని తెరకెక్కించిన తీరు, యువతలో పుట్టే తొలి ప్రేమలో అందమైన ఎమోషన్, వరుణ్ తేజ్ రాశి ఖన్నాల పర్ఫార్మెన్స్, తమన్ సంగీతం, జార్జ్ కెమెరా పనితనం, నవ్వించే కామెడీ, ఇందులో ఆకట్టుకునే అంశాలు కాగా నెమ్మదిగా డ్రామా రెగ్యులర్ మాస్ ప్రేక్షకుల్ని కొంత కనెక్ట్ కాకపోవచ్చు. మొత్తం మీద ఈ తొలి ప్రేమ మెజారిటీ ప్రేక్షకుల మనసుల్ని తాకుతుంది. నూలి వైజాగ్ నుండి హైదరాబాద్కు వెళ్లే సమయంలో ఆదిత్య అనగా వరుణ్ తేజ్కు వర్ష అనగా రాశి ఖన్నా పరిచయం అవుతుంది. ఆదిత్య తొలిచూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. కొన్ని కారణాల వల్ల అది ఆమెను మిస్ అవుతాడు. ఆ తర్వాత అతను చదివే ఇంజనీరింగ్ కాలేజీలోనే వర్ష చేయడంతో మళ్ళీ వీరి ప్రేమ ప్రయాణం మొదలవుతుంది. వర్ష కూడా ఆదిని ప్రేమిస్తుంది. కానీ కాలేజీలో జరిగిన కొన్ని సంఘటనల వలన ఇద్దరి మధ్య మనస్పర్ధలు మొదలై విడిపోతారు. ఆ బాధతో ఆది తనకిష్టమైన జీవితాన్ని వెతుక్కుంటూ లండన్ వెళ్ళిపోతాడు. మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత వర్ష ఆదికి కనిపిస్తుంది. అసలు ఆది వర్ష ఎందుకు విడిపోయారు? 6 ఏళ్ల తర్వాత కలిసిన వీరు ఒకరినొకరు అర్థం చేసుకుని ఎలా ఒకటయ్యారనేది మిగతా కథ. ప్లస్ పాయింట్స్: దర్శకుడు వెంకీ అట్లూరి రచయితగా పూర్తి స్థాయిలో సక్సెస్ కావడంలో తొలి ప్రేమ అనే కాన్సెప్ట్ బాగా పండింది. ఈ తరం యువతలో పుట్టే తొలి ప్రేమ ఎలా ఉంటుంది? అది చిన్న చిన్న కారణాల వలన ఎందుకు బ్రేక్ అవుతుంది? విడిపోయిన తర్వాత కూడా ప్రేమికులను ఆ తొలి ప్రేమ ఎలా నిలుపుతుంది అనే అంశాన్ని చాలా ఆసక్తికరంగా చూపించారు ఆయన. వరుణ్ తేజ్ రాశి ఖన్నాల సహజమైన నటన సినిమాకు ప్రేక్షకుల్ని మరింత దగ్గరయ్యేలా చేసింది. ముఖ్యంగా వయసు పెరిగి ప్రేమ విలువ తెలిసే సమయంలో తొలి ప్రేమను నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు పడే తపన, వరుణ్ తేజ్ పాత్రలో అతని ఈగోకి ప్రేమకి మధ్యన జరిగే ఘర్షణ, వాటి తాలూకు సన్నివేశాలు ఇంప్రెస్ చేస్తాయి. సినిమా ఆరంభం నుంచి చివరి వరకు వరుణ్ రాశిన మధ్యన కెమిస్ట్రీ గొప్పగా పండి ప్రేక్షకుల్ని వాళ్ళ తొలి ప్రేమను తప్పక గుర్తు చేస్తుంది. ఈ ప్రేమ కథకి తోడు ఫస్ట్ హాఫ్లో కాలేజ్ బ్యాక్డ్రాప్లో విద్యులేఖ రామన్ కామెడీ ట్రాక్, సెకండ్ హాఫ్లో హైపర్ ఆది, ప్రియదర్శి, నరేష్ల హాస్యం బాగానే పనిచేసి వినోదాన్ని అందించాయి. లండన్లో జరిగే ద్వితీయార్థం మొత్తం అందంగా ఆకర్షణీయంగా ఉంది. ప్రేమ తాలూకు డైలాగులు, సందర్భానుసారంగా వచ్చే ప్రతి ఒక్క పాట, తామన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని మరింత పెంచాయి. మైనస్ పాయింట్స్: సినిమా కథలో కొత్తదనం పెద్దగా కనపడదు. కథనం తర్వాత ఏం జరుగుతుంది అనేది సులభంగానే ఊహించవచ్చు. చాలా ప్రేమ కథల్లానే ప్రేమికులు విడిపోవడం, అర్థం చేసుకొని తిరిగి కలిసిపోవడం వంటి ప్లాట్ చాలా సినిమాల్లో మనం చూసిందే. ద్వితీయార్థంలో కూడా కథనం కొంత నెమ్మదిస్తుంది. బలవంతంగా 2 కీలక సీన్లను కథనంలో ఇరికించినట్లుంటుంది. ఎక్కువ శాతం డ్రామాతో నడిచే ఈ సినిమా మాస్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోవచ్చు. అంతకుమించి ఈ చిత్రంలో పెద్దగా బలహీనతలు కనపడవు. సాంకేతిక వర్గం: దర్శకుడు వెంకీ అట్లూరి మంచి కథనాన్ని, సంభాషణల్ని, బలమైన ముఖ్య పాత్రల్ని, ఎమోషనల్ సన్నివేశాలను రాసుకొని రచయితగా సక్సెస్ అయ్యాడు. అలాగే అనుకున్న కథను అందంగా ఆకర్షణీయంగా తెరకెక్కించిన దర్శకుడుగాను విజయాన్ని అందించుకున్నాడు. ఈ సినిమాతో అతను ప్రేమ కథని బాగా డీల్ చేయగలని నేర్పించుకున్నాడు. సంగీత దర్శకుడు తమన్ ఉన్న అన్ని పాటలకు మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సంగీతాన్ని, ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ను అందించి ఇంప్రెస్ చేశాడు. కెమెరామెన్ జార్జ్ ప్రతి సన్నివేశాన్ని అందంగా కెమెరాలో బంధించాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లండన్ కథనాన్ని బాగా చూపించాడు. ఎడిటింగ్ బాగానే ఉంది. ప్రసాద్ గారు పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. చివరిగా కంక్లూజన్ చూస్తే, వరుణ్ తేజ్ చేసిన ఈ తొలి ప్రేమ చిత్రం అతని కెరీర్లో మరో మర్చిపోలేని విజయవంతంగా నిలుస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. వెంకీ అట్లూరి రాసుకున్న కథ, కథనాలు, సన్నివేశాలు, డైలాగ్స్, చిత్రాన్ని తెరకెక్కించిన తీరు, యువతలో పుట్టే తొలి ప్రేమలో అందమైన ఎమోషన్, వరుణ్ తేజ్ రాశి ఖన్నాల పర్ఫార్మెన్స్, తమన్ సంగీతం, జార్జ్ కెమెరా పనితనం, నవ్వించే కామెడీ, ఇందులో ఆకట్టుకునే అంశాలు కాగా నెమ్మదిగా డ్రామా రెగ్యులర్ మాస్ ప్రేక్షకుల్ని కొంత కనెక్ట్ కాకపోవచ్చు. మొత్తం మీద ఈ తొలి ప్రేమ మెజారిటీ ప్రేక్షకుల మనసుల్ని తాకుతుంది. నూలి వైజాగ్ నుండి హైదరాబాద్కు వెళ్లే సమయంలో ఆదిత్య అనగా వరుణ్ తేజ్కు వర్ష అనగా రాశి ఖన్నా పరిచయం అవుతుంది. ఆదిత్య తొలిచూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. కొన్ని కారణాల వల్ల అది ఆమెను మిస్ అవుతాడు. ఆ తర్వాత అతను చదివే ఇంజనీరింగ్ కాలేజీలోనే వర్ష చేయడంతో మళ్ళీ వీరి ప్రేమ ప్రయాణం మొదలవుతుంది. వర్ష కూడా ఆదిని ప్రేమిస్తుంది. కానీ కాలేజీలో జరిగిన కొన్ని సంఘటనల వలన ఇద్దరి మధ్య మనస్పర్ధలు మొదలై విడిపోతారు. ఆ బాధతో ఆది తనకిష్టమైన జీవితాన్ని వెతుక్కుంటూ లండన్ వెళ్ళిపోతాడు. మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత వర్ష ఆదికి కనిపిస్తుంది. అసలు ఆది వర్ష ఎందుకు విడిపోయారు? 6 ఏళ్ల తర్వాత కలిసిన వీరు ఒకరినొకరు అర్థం చేసుకొని ఎలా ఒకటయ్యారనేది మిగతా కథ.
ప్లస్ పాయింట్స్. దర్శకుడు వెంకీ అట్లూరి రచయితగా పూర్తి స్థాయిలో సక్సెస్ కావడంలో తొలి ప్రేమ అనే కాన్సెప్ట్ బాగా పండింది. ఈ తరం యువతలో పుట్టే తొలి ప్రేమ ఎలా ఉంటుంది? అది చిన్న చిన్న కారణాల వలన ఎందుకు బ్రేక్ అవుతుంది? విడిపోయిన తర్వాత కూడా ప్రేమికులను ఆ తొలి ప్రేమ ఎలా నిలుపుతుంది అనే అంశాన్ని చాలా ఆసక్తికరంగా చూపించారు ఆయన. వరుణ్ తేజ్, రాశి ఖన్నాల సహజమైన నటన సినిమాకు ప్రేక్షకుల్ని మరింత దగ్గరయ్యేలా చేసింది. ముఖ్యంగా వయసు పెరిగి ప్రేమ విలువ తెలిసే సమయంలో తొలి ప్రేమను నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు పడే తపన, వరుణ్ తేజ్ పాత్రలో అతని ఈగోకి ప్రేమకి మధ్యన జరిగే ఘర్షణ, వాటి తాలూకు సన్నివేశాలు ఇంప్రెస్ చేస్తాయి. సినిమా ఆరంభం నుంచి చివరి వరకు వరుణ్ రాశిన మధ్యన కెమిస్ట్రీ గొప్పగా పండి ప్రేక్షకుల్ని వాళ్ళ తొలి ప్రేమను తప్పక గుర్తు చేస్తుంది. ఈ ప్రేమ కథకి తోడు ఫస్ట్ హాఫ్లో కాలేజ్ బ్యాక్డ్రాప్లో విద్యులేఖ రామన్ కామెడీ ట్రాక్, సెకండ్ హాఫ్లో హైపర్ ఆది, ప్రియదర్శి, నరేష్ల హాస్యం బాగానే పనిచేసి వినోదాన్ని అందించాయి. లండన్లో జరిగే ద్వితీయార్థం మొత్తం అందంగా ఆకర్షణీయంగా ఉంది. ప్రేమ తాలూకు డైలాగులు, సందర్భానుసారంగా వచ్చే ప్రతి ఒక్క పాట, థామన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని మరింత పెంచాయి. మైనస్ పాయింట్స్. సినిమా కథలో కొత్తదనం పెద్దగా కనపడదు. కథనం తర్వాత ఏం జరుగుతుంది అనేది సులభంగానే ఊహించవచ్చు. చాలా ప్రేమ కథల్లానే ప్రేమికులు విడిపోవడం, అర్థం చేసుకొని తిరిగి కలుసుకోవడం వంటి ప్లాట్ చాలా సినిమాల్లో మనం చూసిందే. ద్వితీయార్థంలో కూడా కథనం కొంత నెమ్మదిస్తుంది. బలవంతంగా రెండు కీలక సీన్లను కథనంలో ఇరికించినట్లుంటుంది. ఎక్కువ శాతం డ్రామాతో నడిచే ఈ సినిమా మాస్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోవచ్చు. అంతకుమించి ఈ చిత్రంలో పెద్దగా బలహీనతలు కనపడవు. సాంకేతిక వర్గం. దర్శకుడు వెంకీ అట్లూరి మంచి కథనాన్ని, సంభాషణల్ని, బలమైన ముఖ్య పాత్రల్ని, ఎమోషనల్ సన్నివేశాలను రాసుకొని రచయితగా సక్సెస్ అయ్యాడు. అలాగే అనుకున్న కథను అందంగా ఆకర్షణీయంగా తెరకెక్కించిన దర్శకుడుగాను విజయాన్ని అందించుకున్నాడు. ఈ సినిమాతో అతను ప్రేమ కథని బాగా డీల్ చేయగలని నేర్పించుకున్నాడు. సంగీత దర్శకుడు తమన్ ఉన్న అన్ని పాటలకు మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సంగీతాన్ని, ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ను అందించి ఇంప్రెస్ చేశాడు. కెమెరామెన్ జార్జ్ ప్రతి సన్నివేశాన్ని అందంగా కెమెరాలు బంధించాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లండన్ కథనాన్ని బాగా చూపించాడు. ఎడిటింగ్ బాగానే ఉంది. ప్రసాద్ గారు పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. చివరిగా కంక్లూజన్ చూస్తే, వరుణ్ తేజ్ చేసిన ఈ తొలి ప్రేమ చిత్రం అతని కెరీర్లో మరో మర్చిపోలేని విజయవంతంగా నిలుస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. వెంకీ అట్లూరి రాసుకున్న కథ, కథనాలు, సన్నివేశాలు, డైలాగ్స్, చిత్రాన్ని తెరకెక్కించిన తీరు, యువతలో పుట్టే తొలి ప్రేమలో అందమైన ఎమోషన్, వరుణ్ తేజ్ రాశి ఖన్నాల పర్ఫార్మెన్స్, తమన్ సంగీతం, జార్జ్ కెమెరా పనితనం, నవ్వించే కామెడీ, ఇందులో ఆకట్టుకునే అంశాలు కాగా నెమ్మదిగా డ్రామా రెగ్యులర్ మాస్ ప్రేక్షకుల్ని కొంత కనెక్ట్ కాకపోవచ్చు. మొత్తం మీద ఈ తొలి ప్రేమ మెజారిటీ ప్రేక్షకుల మనసుల్ని తాకుతుంది. నూలి. వైజాగ్ నుండి హైదరాబాద్కు వెళ్లే సమయంలో ఆదిత్య అనగా వరుణ్ తేజ్కు వర్ష అనగా రాశి ఖన్నా పరిచయం అవుతుంది. ఆదిత్య తొలిచూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. కొన్ని కారణాల వల్ల అది ఆమెను మిస్ అవుతాడు. ఆ తర్వాత అతను చదివే ఇంజనీరింగ్ కాలేజీలోనే వర్ష చేయడంతో మళ్ళీ వీరి ప్రేమ ప్రయాణం మొదలవుతుంది. వర్ష కూడా ఆదిని ప్రేమిస్తుంది. కానీ కాలేజీలో జరిగిన కొన్ని సంఘటనల వలన ఇద్దరి మధ్య మనస్పర్ధలు మొదలై విడిపోతారు. ఆ బాధతో ఆది తనకిష్టమైన జీవితాన్ని వెతుక్కుంటూ లండన్ వెళ్ళిపోతాడు. మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత వర్ష ఆదికి కనిపిస్తుంది. అసలు ఆది, వర్ష ఎందుకు విడిపోయారు? 6 ఏళ్ల తర్వాత కలిసిన వీరు ఒకరినొకరు అర్థం చేసుకుని ఎలా ఒకటయ్యారనేది మిగతా కథ. ప్లస్ పాయింట్స్. దర్శకుడు వెంకీ అట్లూరి రచయితగా పూర్తి స్థాయిలో సక్సెస్ కావడంలో తొలి ప్రేమ అనే కాన్సెప్ట్ బాగా పండింది. ఈ తరం యువతలో పుట్టే తొలి ప్రేమ ఎలా ఉంటుంది? అది చిన్న చిన్న కారణాల వలన ఎందుకు బ్రేక్ అవుతుంది? విడిపోయిన తర్వాత కూడా ప్రేమికులను ఆ తొలి ప్రేమ ఎలా నిలుపుతుంది అనే అంశాన్ని చాలా ఆసక్తికరంగా చూపించారు ఆయన. వరుణ్ తేజ్, రాశి ఖన్నాల సహజమైన నటన సినిమాకు ప్రేక్షకుల్ని మరింత దగ్గరయ్యేలా చేసింది. ముఖ్యంగా వయసు పెరిగి ప్రేమ విలువ తెలిసే సమయంలో తొలి ప్రేమను నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు పడే తపన, వరుణ్ తేజ్ పాత్రలో అతని ఈగోకి ప్రేమకి మధ్యన జరిగే ఘర్షణ, వాటి తాలూకు సన్నివేశాలు ఇంప్రెస్ చేస్తాయి. సినిమా ఆరంభం నుంచి చివరి వరకు వరుణ్ రాశిన మధ్యన కెమిస్ట్రీ గొప్పగా పండి ప్రేక్షకుల్ని వాళ్ళ తొలి ప్రేమను తప్పక గుర్తు చేస్తుంది. ఈ ప్రేమ కథకి తోడు ఫస్ట్ హాఫ్లో కాలేజ్ బ్యాక్డ్రాప్లో విద్యులేఖ రామన్ కామెడీ ట్రాక్, సెకండ్ హాఫ్లో హైపర్ ఆది, ప్రియదర్శి, నరేష్ల హాస్యం బాగానే పనిచేసి వినోదాన్ని అందించాయి. లండన్లో జరిగే ద్వితీయార్థం మొత్తం అందంగా ఆకర్షణీయంగా ఉంది. ప్రేమ తాలూకు డైలాగులు, సందర్భానుసారంగా వచ్చే ప్రతి ఒక్క పాట, థామన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని మరింత పెంచాయి. మైనస్ పాయింట్స్. సినిమా కథలో కొత్తదనం పెద్దగా కనపడదు. కథనం తర్వాత ఏం జరుగుతుంది అనేది సులభంగానే ఊహించవచ్చు. చాలా ప్రేమ కథల్లానే ప్రేమికులు విడిపోవడం, అర్థం చేసుకొని తిరిగి కలుసుకోవడం వంటి ప్లాట్ చాలా సినిమాల్లో మనం చూసిందే. ద్వితీయార్థంలో కూడా కథనం కొంత నెమ్మదిస్తుంది. బలవంతంగా రెండు కీలక సీన్లను కథనంలో ఇరికించినట్లుంటుంది. ఎక్కువ శాతం డ్రామాతో నడిచే ఈ సినిమా మాస్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోవచ్చు.
అంతకుమించి ఈ చిత్రంలో పెద్దగా బలహీనతలు కనపడవు. సాంకేతిక వర్గం. దర్శకుడు వెంకీ అట్లూరి మంచి కథనాన్ని, సంభాషణల్ని, బలమైన ముఖ్య పాత్రల్ని, ఎమోషనల్ సన్నివేశాలను రాసుకొని రచయితగా సక్సెస్ అయ్యాడు. అలాగే అనుకున్న కథను అందంగా ఆకర్షణీయంగా తెరకెక్కించిన దర్శకుడుగాను విజయాన్ని అందించుకున్నాడు. ఈ సినిమాతో అతను ప్రేమ కథని బాగా డీల్ చేయగలని నేర్పించుకున్నాడు. సంగీత దర్శకుడు తమన్ ఉన్న అన్ని పాటలకు మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సంగీతాన్ని, ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ను అందించి ఇంప్రెస్ చేశాడు. కెమెరామెన్ జార్జ్ ప్రతి సన్నివేశాన్ని అందంగా కెమెరాలు బంధించాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లండన్ కథనాన్ని బాగా చూపించాడు. ఎడిటింగ్ బాగానే ఉంది. ప్రసాద్ గారు పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. చివరిగా కంక్లూజన్ చూస్తే, వరుణ్ తేజ్ చేసిన ఈ తొలి ప్రేమ చిత్రం అతని కెరీర్లో మరో మర్చిపోలేని విజయవంతంగా నిలుస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. వెంకీ అట్లూరి రాసుకున్న కథ, కథనాలు, సన్నివేశాలు, డైలాగ్స్, చిత్రాన్ని తెరకెక్కించిన తీరు, యువతలో పుట్టే తొలి ప్రేమలో అందమైన ఎమోషన్, వరుణ్ తేజ్ రాశి ఖన్నాల పర్ఫార్మెన్స్, తమన్ సంగీతం, జార్జ్ కెమెరా పనితనం, నవ్వించే కామెడీ, ఇందులో ఆకట్టుకునే అంశాలు కాగా నెమ్మదిగా డ్రామా రెగ్యులర్ మాస్ ప్రేక్షకుల్ని కొంత కనెక్ట్ కాకపోవచ్చు. మొత్తం మీద ఈ తొలి ప్రేమ మెజారిటీ ప్రేక్షకుల మనసుల్ని తాకుతుంది. నూలి. వైజాగ్ నుండి హైదరాబాద్కు వెళ్లే సమయంలో ఆదిత్య అనగా వరుణ్ తేజ్కు వర్ష అనగా రాశి ఖన్నా పరిచయం అవుతుంది. ఆదిత్య తొలిచూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. కొన్ని కారణాల వల్ల అది ఆమెను మిస్ అవుతాడు. ఆ తర్వాత అతను చదివే ఇంజనీరింగ్ కాలేజీలోనే వర్ష చేయడంతో మళ్ళీ వీరి ప్రేమ ప్రయాణం మొదలవుతుంది. వర్ష కూడా ఆదిని ప్రేమిస్తుంది. కానీ కాలేజీలో జరిగిన కొన్ని సంఘటనల వలన ఇద్దరి మధ్య మనస్పర్ధలు మొదలై విడిపోతారు. ఆ బాధతో ఆది తనకిష్టమైన జీవితాన్ని వెతుక్కుంటూ లండన్ వెళ్ళిపోతాడు. మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత వర్ష ఆదికి కనిపిస్తుంది. అసలు ఆది వర్ష ఎందుకు విడిపోయారు? 6 ఏళ్ల తర్వాత కలిసిన వీరు ఒకరినొకరు అర్థం చేసుకుని ఎలా ఒకటయ్యారనేది మిగతా కథ. ప్లస్ పాయింట్స్. దర్శకుడు వెంకీ అట్లూరి రచయితగా పూర్తి స్థాయిలో సక్సెస్ కావడంలో తొలి ప్రేమ అనే కాన్సెప్ట్ బాగా పండింది. ఈ తరం యువతలో పుట్టే తొలి ప్రేమ ఎలా ఉంటుంది? అది చిన్న చిన్న కారణాల వలన ఎందుకు బ్రేక్ అవుతుంది? విడిపోయిన తర్వాత కూడా ప్రేమికులను ఆ తొలి ప్రేమ ఎలా నిలుపుతుంది అనే అంశాన్ని చాలా ఆసక్తికరంగా చూపించారు ఆయన. వరుణ్ తేజ్ రాశి ఖన్నాల సహజమైన నటన సినిమాకు ప్రేక్షకుల్ని మరింత దగ్గరయ్యేలా చేసింది. ముఖ్యంగా వయసు పెరిగి ప్రేమ విలువ తెలిసే సమయంలో తొలి ప్రేమను నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు పడే తపన, వరుణ్ తేజ్ పాత్రలో అతని ఈగోకి ప్రేమకి మధ్యన జరిగే ఘర్షణ, వాటి తాలూకు సన్నివేశాలు ఇంప్రెస్ చేస్తాయి. సినిమా ఆరంభం నుంచి చివరి వరకు వరుణ్ రాశిన మధ్యన కెమిస్ట్రీ గొప్పగా పండి ప్రేక్షకుల్ని వాళ్ళ తొలి ప్రేమను తప్పక గుర్తు చేస్తుంది. ఈ ప్రేమ కథకి తోడు ఫస్ట్ హాఫ్లో కాలేజ్ బ్యాక్డ్రాప్లో విద్యులేఖ రామన్ కామెడీ ట్రాక్, సెకండ్ హాఫ్లో హైపరాది ప్రియదర్శి నరేష్ల హాస్యం బాగానే పనిచేసి వినోదాన్ని అందించాయి. లండన్లో జరిగే ద్వితీయార్థం మొత్తం అందంగా ఆకర్షణీయంగా ఉంది. ప్రేమ తాలూకు డైలాగులు, సందర్భానుసారంగా వచ్చే ప్రతి ఒక్క పాట, తామన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని మరింత పెంచాయి. మైనస్ పాయింట్స్. సినిమా కథలో కొత్తదనం పెద్దగా కనపడదు. కథనం తర్వాత ఏం జరుగుతుంది అనేది సులభంగానే ఊహించవచ్చు. చాలా ప్రేమ కథల్లానే ప్రేమికులు విడిపోవడం, అర్థం చేసుకొని తిరిగి కలిసిపోవడం వంటి ప్లాట్ చాలా సినిమాల్లో మనం చూసిందే. ద్వితీయార్థంలో కూడా కథనం కొంత నెమ్మదిస్తుంది. బలవంతంగా 2 కీలక సీన్లను కథనంలో ఇరికించినట్లుంటుంది. ఎక్కువ శాతం డ్రామాతో నడిచే ఈ సినిమా మాస్ ప్రేక్షకుల్ని పెద్దగా ఆకట్టుకోకపోవచ్చు. అంతకుమించి ఈ చిత్రంలో పెద్దగా బలహీనతలు కనపడవు. సాంకేతిక వర్గం. దర్శకుడు వెంకీ అట్లూరి మంచి కథనాన్ని, సంభాషణల్ని, బలమైన ముఖ్య పాత్రల్ని, ఎమోషనల్ సన్నివేశాలను రాసుకొని రచయితగా సక్సెస్ అయ్యాడు. అలాగే అనుకున్న కథను అందంగా ఆకర్షణీయంగా తెరకెక్కించిన దర్శకుడుగాను విజయాన్ని అందించుకున్నాడు. ఈ సినిమాతో అతను ప్రేమ కథని బాగా డీల్ చేయగలని నేర్పించుకున్నాడు. సంగీత దర్శకుడు తమన్ ఉన్న అన్ని పాటలకు మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సంగీతాన్ని, ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ను అందించి ఇంప్రెస్ చేశాడు. కెమెరామెన్ జార్జ్ ప్రతి సన్నివేశాన్ని అందంగా కెమెరాలు బంధించాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లండన్ కథనాన్ని బాగా చూపించాడు. ఎడిటింగ్ బాగానే ఉంది. ప్రసాద్ గారు పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. చివరిగా కంక్లూజన్ చూస్తే, వరుణ్ తేజ్ చేసిన ఈ తొలి ప్రేమ చిత్రం అతని కెరీర్లో మరో మర్చిపోలేని విజయవంతంగా నిలుస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. వెంకీ అట్లూరి రాసుకున్న కథ, కథనాలు, సన్నివేశాలు, డైలాగ్స్, చిత్రాన్ని తెరకెక్కించిన తీరు, యువతలో పుట్టే తొలి ప్రేమలో అందమైన ఎమోషన్, వరుణ్ తేజ్ రాశి ఖన్నాల పర్ఫార్మెన్స్, తమన్ సంగీతం, జార్జ్ కెమెరా పనితనం, నవ్వించే కామెడీ, ఇందులో ఆకట్టుకునే అంశాలు కాగా నెమ్మదిగా డ్రామా రెగ్యులర్ మాస్ ప్రేక్షకుల్ని కొంత కనెక్ట్ కాకపోవచ్చు. మొత్తం మీద ఈ తొలి ప్రేమ మెజారిటీ ప్రేక్షకుల మనసుల్ని తాకుతుంది. నూలి. వైజాగ్ నుండి హైదరాబాద్కు వెళ్లే సమయంలో ఆదిత్య అనగా వరుణ్ తేజ్కు వర్ష అనగా రాశి ఖన్నా పరిచయం అవుతుంది. ఆదిత్య తొలిచూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. కొన్ని కారణాల వల్ల అది ఆమెను మిస్ అవుతాడు. ఆ తర్వాత అతను చదివే ఇంజనీరింగ్ కాలేజీలోనే వర్ష చేయడంతో మళ్ళీ వీరి ప్రేమ ప్రయాణం మొదలవుతుంది.
వర్ష కూడా ఆదిని ప్రేమిస్తుంది, కానీ కాలేజీలో జరిగిన కొన్ని సంఘటనల వలన ఇద్దరి మధ్య మనస్పర్ధలు మొదలై విడిపోతారు. ఆ బాధతో ఆది తనకిష్టమైన జీవితాన్ని వెతుక్కుంటూ లండన్ వెళ్ళిపోతాడు. మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత వర్ష ఆదికి కనిపిస్తుంది. అసలు ఆది వర్ష ఎందుకు విడిపోయారు? 6 ఏళ్ల తర్వాత కలిసిన వీరు ఒకరినొకరు అర్థం చేసుకుని ఎలా ఒకటయ్యారనేది మిగతా కథ. ప్లస్ పాయింట్స్: దర్శకుడు వెంకీ అట్లూరి రచయితగా పూర్తి స్థాయిలో సక్సెస్ కావడంలో తొలి ప్రేమ అనే కాన్సెప్ట్ బాగా పండింది. ఈ తరం యువతలో పుట్టే తొలి ప్రేమ ఎలా ఉంటుంది? అది చిన్న చిన్న కారణాల వలన ఎందుకు బ్రేక్ అవుతుంది? విడిపోయిన తర్వాత కూడా ప్రేమికులను ఆ తొలి ప్రేమ ఎలా నిలుపుతుంది అనే అంశాన్ని చాలా ఆసక్తికరంగా చూపించారు ఆయన. వరుణ్ తేజ్ రాశి ఖన్నాల సహజమైన నటన సినిమాకు ప్రేక్షకుల్ని మరింత దగ్గరయ్యేలా చేసింది. ముఖ్యంగా వయసు పెరిగి ప్రేమ విలువ తెలిసే సమయంలో తొలి ప్రేమను నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు పడే తపన, వరుణ్ తేజ్ పాత్రలో అతని ఈగోకి ప్రేమకి మధ్యన జరిగే ఘర్షణ, వాటి తాలూకు సన్నివేశాలు ఇంప్రెస్ చేస్తాయి. సినిమా ఆరంభం నుంచి చివరి వరకు వరుణ్ రాశిన మధ్యన కెమిస్ట్రీ గొప్పగా పండి ప్రేక్షకుల్ని వాళ్ళ తొలి ప్రేమను తప్పక గుర్తు చేస్తుంది. ఈ ప్రేమ కథకి తోడు ఫస్ట్ హాఫ్లో కాలేజ్ బ్యాక్డ్రాప్లో విద్యులేఖ రామన్ కామెడీ ట్రాక్, సెకండ్ హాఫ్లో హైపర్ ఆది ప్రియదర్శి నరేష్ల హాస్యం బాగానే పనిచేసి వినోదాన్ని అందించాయి. లండన్లో జరిగే ద్వితీయార్థం మొత్తం అందంగా ఆకర్షణీయంగా ఉంది. ప్రేమ తాలూకు డైలాగులు, సందర్భానుసారంగా వచ్చే ప్రతి ఒక్క పాట, థామన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని మరింత పెంచాయి. మైనస్ పాయింట్స్: సినిమా కథలో కొత్తదనం పెద్దగా కనపడదు. కథనం తర్వాత ఏం జరుగుతుంది అనేది సులభంగానే ఊహించవచ్చు. చాలా ప్రేమ కథల్లానే ప్రేమికులు విడిపోవడం, అర్థం చేసుకొని తిరిగి కలిసిపోవడం వంటి ప్లాట్ చాలా సినిమాల్లో మనం చూసిందే. ద్వితీయార్థంలో కూడా కథనం కొంత నెమ్మదిస్తుంది. బలవంతంగా 2 కీలక సీన్లను కథనంలో ఇరికించినట్లుంటుంది. ఎక్కువ శాతం డ్రామాతో నడిచే ఈ సినిమా మాస్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోవచ్చు. అంతకుమించి ఈ చిత్రంలో పెద్దగా బలహీనతలు కనపడవు. సాంకేతిక వర్గం: దర్శకుడు వెంకీ అట్లూరి మంచి కథనాన్ని, సంభాషణల్ని, బలమైన ముఖ్య పాత్రల్ని, ఎమోషనల్ సన్నివేశాలను రాసుకొని రచయితగా సక్సెస్ అయ్యాడు. అలాగే అనుకున్న కథను అందంగా ఆకర్షణీయంగా తెరకెక్కించిన దర్శకుడుగాను విజయాన్ని అందించుకున్నాడు. ఈ సినిమాతో అతను ప్రేమ కథని బాగా డీల్ చేయగలని నేర్పించుకున్నాడు. సంగీత దర్శకుడు తమన్ ఉన్న అన్ని పాటలకు మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సంగీతాన్ని, ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ను అందించి ఇంప్రెస్ చేశాడు. కెమెరామెన్ జార్జ్ ప్రతి సన్నివేశాన్ని అందంగా కెమెరాలు బంధించాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లండన్ కథనాన్ని బాగా చూపించాడు. ఎడిటింగ్ బాగానే ఉంది. ప్రసాద్ గారు పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. చివరిగా కంక్లూజన్ చూస్తే, వరుణ్ తేజ్ చేసిన ఈ తొలి ప్రేమ చిత్రం అతని కెరీర్లో మరో మర్చిపోలేని విజయవంతంగా నిలుస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. వెంకీ అట్లూరి రాసుకున్న కథ, కథనాలు, సన్నివేశాలు, డైలాగ్స్, చిత్రాన్ని తెరకెక్కించిన తీరు, యువతలో పుట్టే తొలి ప్రేమలో అందమైన ఎమోషన్, వరుణ్ తేజ్ రాశి ఖన్నాల పర్ఫార్మెన్స్, తమన్ సంగీతం, జార్జ్ కెమెరా పనితనం, నవ్వించే కామెడీ, ఇందులో ఆకట్టుకునే అంశాలు కాగా నెమ్మదిగా డ్రామా రెగ్యులర్ మాస్ ప్రేక్షకుల్ని కొంత కనెక్ట్ కాకపోవచ్చు. మొత్తం మీద ఈ తొలి ప్రేమ మెజారిటీ ప్రేక్షకుల మనసుల్ని తాకుతుంది. నూలి: వైజాగ్ నుండి హైదరాబాద్కు వెళ్లే సమయంలో ఆదిత్య అనగా వరుణ్ తేజ్కు వర్ష అనగా రాశి ఖన్నా పరిచయం అవుతుంది. ఆదిత్య తొలిచూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. కొన్ని కారణాల వల్ల అది ఆమెను మిస్ అవుతాడు. ఆ తర్వాత అతను చదివే ఇంజనీరింగ్ కాలేజీలోనే వర్ష చేయడంతో మళ్ళీ వీరి ప్రేమ ప్రయాణం మొదలవుతుంది. వర్ష కూడా ఆదిని ప్రేమిస్తుంది, కానీ కాలేజీలో జరిగిన కొన్ని సంఘటనల వలన ఇద్దరి మధ్య మనస్పర్ధలు మొదలై విడిపోతారు. ఆ బాధతో ఆది తనకిష్టమైన జీవితాన్ని వెతుక్కుంటూ లండన్ వెళ్ళిపోతాడు. మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత వర్ష ఆదికి కనిపిస్తుంది. అసలు ఆది వర్ష ఎందుకు విడిపోయారు? 6 ఏళ్ల తర్వాత కలిసిన వీరు ఒకరినొకరు అర్థం చేసుకొని ఎలా ఒకటయ్యారనేది మిగతా కథ. ప్లస్ పాయింట్స్: దర్శకుడు వెంకీ అట్లూరి రచయితగా పూర్తి స్థాయిలో సక్సెస్ కావడంలో తొలి ప్రేమ అనే కాన్సెప్ట్ బాగా పండింది. ఈ తరం యువతలో పుట్టే తొలి ప్రేమ ఎలా ఉంటుంది? అది చిన్న చిన్న కారణాల వలన ఎందుకు బ్రేక్ అవుతుంది? విడిపోయిన తర్వాత కూడా ప్రేమికులను ఆ తొలి ప్రేమ ఎలా నిలుపుతుంది అనే అంశాన్ని చాలా ఆసక్తికరంగా చూపించారు ఆయన. వరుణ్ తేజ్ రాశి ఖన్నాల సహజమైన నటన సినిమాకు ప్రేక్షకుల్ని మరింత దగ్గరయ్యేలా చేసింది. ముఖ్యంగా వయసు పెరిగి ప్రేమ విలువ తెలిసే సమయంలో తొలి ప్రేమను నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు పడే తపన, వరుణ్ తేజ్ పాత్రలో అతని ఈగోకి ప్రేమకి మధ్యన జరిగే ఘర్షణ, వాటి తాలూకు సన్నివేశాలు ఇంప్రెస్ చేస్తాయి. సినిమా ఆరంభం నుంచి చివరి వరకు వరుణ్ రాశిన మధ్యన కెమిస్ట్రీ గొప్పగా పండి ప్రేక్షకుల్ని వాళ్ళ తొలి ప్రేమను తప్పక గుర్తు చేస్తుంది. ఈ ప్రేమ కథకి తోడు ఫస్ట్ హాఫ్లో కాలేజ్ బ్యాక్డ్రాప్లో విద్యులేఖ రామన్ కామెడీ ట్రాక్, సెకండ్ హాఫ్లో హైపర్ ఆది ప్రియదర్శి నరేష్ల హాస్యం బాగానే పనిచేసి వినోదాన్ని అందించాయి. లండన్లో జరిగే ద్వితీయార్థం మొత్తం అందంగా ఆకర్షణీయంగా ఉంది. ప్రేమ తాలూకు డైలాగులు, సందర్భానుసారంగా వచ్చే ప్రతి ఒక్క పాట, థామన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని మరింత పెంచాయి. మైనస్ పాయింట్స్: సినిమా కథలో కొత్తదనం పెద్దగా కనపడదు.
కథనం తర్వాత ఏం జరుగుతుంది అనేది సులభంగానే ఊహించవచ్చు. చాలా ప్రేమ కథల్లానే ప్రేమికులు విడిపోవడం, అర్థం చేసుకుని తిరిగి కలిసిపోవడం వంటి ప్లాట్ చాలా సినిమాల్లో మనం చూసిందే. ద్వితీయార్థంలో కూడా కథనం కొంత నెమ్మదిస్తుంది. బలవంతంగా రెండు కీలక సీన్లను కథనంలో ఇరికించినట్లుంటుంది. ఎక్కువ శాతం డ్రామాతో నడిచే ఈ సినిమా మాస్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోవచ్చు. అంతకుమించి ఈ చిత్రంలో పెద్దగా బలహీనతలు కనపడవు. సాంకేతిక వర్గం. దర్శకుడు వెంకీ అట్లూరి మంచి కథనాన్ని, సంభాషణల్ని, బలమైన ముఖ్య పాత్రల్ని, ఎమోషనల్ సన్నివేశాలను రాసుకొని రచయితగా సక్సెస్ అయ్యాడు. అలాగే అనుకున్న కథను అందంగా ఆకర్షణీయంగా తెరకెక్కించిన దర్శకుడుగాను విజయాన్ని అందించుకున్నాడు. ఈ సినిమాతో అతను ప్రేమ కథని బాగా డీల్ చేయగలని నేర్పించుకున్నాడు. సంగీత దర్శకుడు తమన్ ఉన్న అన్ని పాటలకు మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సంగీతాన్ని, ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ను అందించి ఇంప్రెస్ చేశాడు. కెమెరామెన్ జార్జ్ ప్రతి సన్నివేశాన్ని అందంగా కెమెరాలు బంధించాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లండన్ కథనాన్ని బాగా చూపించాడు. ఎడిటింగ్ బాగానే ఉంది. ప్రసాద్ గారు పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. చివరిగా కంక్లూజన్ చూస్తే, వరుణ్ తేజ్ చేసిన ఈ తొలి ప్రేమ చిత్రం అతని కెరీర్లో మరో మర్చిపోలేని విజయవంతంగా నిలుస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. వెంకీ అట్లూరి రాసుకున్న కథ, కథనాలు, సన్నివేశాలు, డైలాగ్స్, చిత్రాన్ని తెరకెక్కించిన తీరు, యువతలో పుట్టే తొలి ప్రేమలో అందమైన ఎమోషన్, వరుణ్ తేజ్ రాశి ఖన్నాల పర్ఫార్మెన్స్, తమన్ సంగీతం, జార్జ్ కెమెరా పనితనం, నవ్వించే కామెడీ, ఇందులో ఆకట్టుకునే అంశాలు కాగా నెమ్మదిగా డ్రామా రెగ్యులర్ మాస్ ప్రేక్షకుల్ని కొంత కనెక్ట్ కాకపోవచ్చు. మొత్తం మీద ఈ తొలి ప్రేమ మెజారిటీ ప్రేక్షకుల మనసుల్ని తాకుతుంది. నూలి. వైజాగ్ నుండి హైదరాబాద్కు వెళ్లే సమయంలో ఆదిత్య అనగా వరుణ్ తేజ్కు వర్ష అనగా రాశి ఖన్నా పరిచయం అవుతుంది. ఆదిత్య తొలి చూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. కొన్ని కారణాల వల్ల అది ఆమెను మిస్ అవుతాడు. ఆ తర్వాత అతను చదివే ఇంజనీరింగ్ కాలేజీలోనే వర్ష చేయడంతో మళ్ళీ వీరి ప్రేమ ప్రయాణం మొదలవుతుంది. వర్ష కూడా ఆదిని ప్రేమిస్తుంది. కానీ కాలేజీలో జరిగిన కొన్ని సంఘటనల వలన ఇద్దరి మధ్య మనస్పర్ధలు మొదలై విడిపోతారు. ఆ బాధతో ఆది తనకిష్టమైన జీవితాన్ని వెతుక్కుంటూ లండన్ వెళ్ళిపోతాడు. మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత వర్ష ఆదికి కనిపిస్తుంది. అసలు ఆది వర్ష ఎందుకు విడిపోయారు? 6 ఏళ్ల తర్వాత కలిసిన వీరు ఒకరినొకరు అర్థం చేసుకుని ఎలా ఒకటయ్యారనేది మిగతా కథ. ప్లస్ పాయింట్స్. దర్శకుడు వెంకీ అట్లూరి రచయితగా పూర్తి స్థాయిలో సక్సెస్ కావడంలో తొలి ప్రేమ అనే కాన్సెప్ట్ బాగా పండింది. ఈ తరం యువతలో పుట్టే తొలి ప్రేమ ఎలా ఉంటుంది? అది చిన్న చిన్న కారణాల వలన ఎందుకు బ్రేక్ అవుతుంది? విడిపోయిన తర్వాత కూడా ప్రేమికులను ఆ తొలి ప్రేమ ఎలా నిలుపుతుంది అనే అంశాన్ని చాలా ఆసక్తికరంగా చూపించారు ఆయన. వరుణ్ తేజ్ రాశి ఖన్నాల సహజమైన నటన సినిమాకు ప్రేక్షకుల్ని మరింత దగ్గరయ్యేలా చేసింది. ముఖ్యంగా వయసు పెరిగి ప్రేమ విలువ తెలిసే సమయంలో తొలి ప్రేమను నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు పడే తపన, వరుణ్ తేజ్ పాత్రలో అతని ఈగోకి ప్రేమకి మధ్యన జరిగే ఘర్షణ, వాటి తాలూకు సన్నివేశాలు ఇంప్రెస్ చేస్తాయి. సినిమా ఆరంభం నుంచి చివరి వరకు వరుణ్ రాశిన మధ్యన కెమిస్ట్రీ గొప్పగా పండి ప్రేక్షకుల్ని వాళ్ళ తొలి ప్రేమను తప్పక గుర్తు చేస్తుంది. ఈ ప్రేమ కథకి తోడు ఫస్ట్ హాఫ్లో కాలేజ్ బ్యాక్డ్రాప్లో విద్యులేఖ రామన్ కామెడీ ట్రాక్, సెకండ్ హాఫ్లో హైపరాది ప్రియదర్శి నరేష్ల హాస్యం బాగానే పనిచేసి వినోదాన్ని అందించాయి. లండన్లో జరిగే ద్వితీయార్థం మొత్తం అందంగా ఆకర్షణీయంగా ఉంది. ప్రేమ తాలూకు డైలాగులు, సందర్భానుసారంగా వచ్చే ప్రతి ఒక్క పాట, తామన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని మరింత పెంచాయి. మైనస్ పాయింట్స్. సినిమా కథలో కొత్తదనం పెద్దగా కనపడదు. కథనం తర్వాత ఏం జరుగుతుంది అనేది సులభంగానే ఊహించవచ్చు. చాలా ప్రేమ కథల్లానే ప్రేమికులు విడిపోవడం, అర్థం చేసుకుని తిరిగి కలిసిపోవడం వంటి ప్లాట్ చాలా సినిమాల్లో మనం చూసిందే. ద్వితీయార్థంలో కూడా కథనం కొంత నెమ్మదిస్తుంది. బలవంతంగా రెండు కీలక సీన్లను కథనంలో ఇరికించినట్లుంటుంది. ఎక్కువ శాతం డ్రామాతో నడిచే ఈ సినిమా మాస్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోవచ్చు. అంతకుమించి ఈ చిత్రంలో పెద్దగా బలహీనతలు కనపడవు. సాంకేతిక వర్గం. దర్శకుడు వెంకీ అట్లూరి మంచి కథనాన్ని, సంభాషణల్ని, బలమైన ముఖ్య పాత్రల్ని, ఎమోషనల్ సన్నివేశాలను రాసుకొని రచయితగా సక్సెస్ అయ్యాడు. అలాగే అనుకున్న కథను అందంగా ఆకర్షణీయంగా తెరకెక్కించిన దర్శకుడుగాను విజయాన్ని అందించుకున్నాడు. ఈ సినిమాతో అతను ప్రేమ కథని బాగా డీల్ చేయగలని నేర్పించుకున్నాడు. సంగీత దర్శకుడు తమన్ ఉన్న అన్ని పాటలకు మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సంగీతాన్ని, ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ను అందించి ఇంప్రెస్ చేశాడు. కెమెరామెన్ జార్జ్ ప్రతి సన్నివేశాన్ని అందంగా కెమెరాలు బంధించాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లండన్ కథనాన్ని బాగా చూపించాడు. ఎడిటింగ్ బాగానే ఉంది. ప్రసాద్ గారు పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. చివరిగా కంక్లూజన్ చూస్తే, వరుణ్ తేజ్ చేసిన ఈ తొలి ప్రేమ చిత్రం అతని కెరీర్లో మరో మర్చిపోలేని విజయవంతంగా నిలుస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. వెంకీ అట్లూరి రాసుకున్న కథ, కథనాలు, సన్నివేశాలు, డైలాగ్స్, చిత్రాన్ని తెరకెక్కించిన తీరు, యువతలో పుట్టే తొలి ప్రేమలో అందమైన ఎమోషన్, వరుణ్ తేజ్ రాశి ఖన్నాల పర్ఫార్మెన్స్, తమన్ సంగీతం, జార్జ్ కెమెరా పనితనం, నవ్వించే కామెడీ, ఇందులో ఆకట్టుకునే అంశాలు కాగా నెమ్మదిగా డ్రామా రెగ్యులర్ మాస్ ప్రేక్షకుల్ని కొంత కనెక్ట్ కాకపోవచ్చు.
మొత్తం మీద ఈ తొలి ప్రేమ మెజారిటీ ప్రేక్షకుల మనసుల్ని తాకుతుంది. వైజాగ్ నుండి హైదరాబాద్కు వెళ్లే సమయంలో ఆదిత్య అనగా వరుణ్ తేజ్కు వర్ష అనగా రాశికన్న పరిచయం అవుతుంది. ఆదిత్య తొలి చూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. కొన్ని కారణాల వల్ల అది ఆమెను మిస్ అవుతాడు. ఆ తర్వాత అతను చదివే ఇంజనీరింగ్ కాలేజీలోనే వర్ష చేయడంతో మళ్ళీ వీరి ప్రేమ ప్రయాణం మొదలవుతుంది. వర్ష కూడా ఆదిని ప్రేమిస్తుంది, కానీ కాలేజీలో జరిగిన కొన్ని సంఘటనల వలన ఇద్దరి మధ్య మనస్పర్ధలు మొదలై విడిపోతారు. ఆ బాధతో ఆది తనకిష్టమైన జీవితాన్ని వెతుక్కుంటూ లండన్ వెళ్ళిపోతాడు. మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత వర్ష ఆదికి కనిపిస్తుంది. అసలు ఆది వర్ష ఎందుకు విడిపోయారు? 6 ఏళ్ల తర్వాత కలిసిన వీరు ఒకరినొకరు అర్థం చేసుకుని ఎలా ఒకటయ్యారనేది మిగతా కథ. ప్లస్ పాయింట్స్: దర్శకుడు వెంకీ అట్లూరి రచయితగా పూర్తి స్థాయిలో సక్సెస్ కావడంలో తొలి ప్రేమ అనే కాన్సెప్ట్ బాగా పండింది. ఈ తరం యువతలో పుట్టే తొలి ప్రేమ ఎలా ఉంటుంది? అది చిన్న చిన్న కారణాల వలన ఎందుకు బ్రేక్ అవుతుంది? విడిపోయిన తర్వాత కూడా ప్రేమికులను ఆ తొలి ప్రేమ ఎలా నిలుపుతుంది అనే అంశాన్ని చాలా ఆసక్తికరంగా చూపించారు ఆయన. వరుణ్ తేజ్ రాశి ఖన్నాల సహజమైన నటన సినిమాకు ప్రేక్షకుల్ని మరింత దగ్గరయ్యేలా చేసింది. ముఖ్యంగా వయసు పెరిగి ప్రేమ విలువ తెలిసే సమయంలో తొలి ప్రేమను నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు పడే తపన, వరుణ్ తేజ్ పాత్రలో అతని ఈగోకి ప్రేమకి మధ్యన జరిగే ఘర్షణ, వాటి తాలూకు సన్నివేశాలు ఇంప్రెస్ చేస్తాయి. సినిమా ఆరంభం నుంచి చివరి వరకు వరుణ్ రాశిన మధ్యన కెమిస్ట్రీ గొప్పగా పండి ప్రేక్షకుల్ని వాళ్ళ తొలి ప్రేమను తప్పక గుర్తు చేస్తుంది. ఈ ప్రేమ కథకి తోడు ఫస్ట్ హాఫ్లో కాలేజ్ బ్యాక్డ్రాప్లో విద్యులేఖ రామన్ కామెడీ ట్రాక్, సెకండ్ హాఫ్లో హైపర్ ఆది ప్రియదర్శి నరేష్ల హాస్యం బాగానే పనిచేసి వినోదాన్ని అందించాయి. లండన్లో జరిగే ద్వితీయార్థం మొత్తం అందంగా ఆకర్షణీయంగా ఉంది. ప్రేమ తాలూకు డైలాగులు, సందర్భానుసారంగా వచ్చే ప్రతి ఒక్క పాట, థామన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని మరింత పెంచాయి. మైనస్ పాయింట్స్: సినిమా కథలో కొత్తదనం పెద్దగా కనపడదు. కథనం తర్వాత ఏం జరుగుతుంది అనేది సులభంగానే ఊహించవచ్చు. చాలా ప్రేమ కథల్లానే ప్రేమికులు విడిపోవడం, అర్థం చేసుకొని తిరిగి కలిసిపోవడం వంటి ప్లాట్ చాలా సినిమాల్లో మనం చూసిందే. ద్వితీయార్థంలో కూడా కథనం కొంత నెమ్మదిస్తుంది. బలవంతంగా 2 కీలక సీన్లను కథనంలో ఇరికించినట్లుంటుంది. ఎక్కువ శాతం డ్రామాతో నడిచే ఈ సినిమా